Problem number 141 to 142. The below mentioned table represents some words and their codes. The codes are assigned on the basis of some pattern. So, what code is arranged here? Man, identify it. Suppose if you word alone, man, ki three words are arranged. What is codes which are so, ikkada first word this kunte friend. Train and a word key code 41 వచ్చిందంట సో ఎలా వచ్చిందో ఒకసారి చూద్దామా దీంట్లో టి అంటే 20 18 1 9 14 5 4 సమ్ ఆఫ్ ద డిజిట్స్ తీసుకుంటే మోర్ దెన్ 41 వచ్చింది సో వాటిల్లో ఓన్లీ వోవెల్స్ ని సెపరేట్ చేయి ఏ ఈ ఐ ఓ యు అనే వోవెల్స్ సెపరేట్ చేయమా మిగతా వాటికి యాడ్ చేసుకుంటే 38 52 56 and sum of the remaining vowels 10 plus 5 15 subtract chese manaku vastundi 41 saripoyinda alage stair code 51 icharu and vadu em chestadu okka sari 19 20 1 18 5 only consonants ki sum of the place value iskunte 39 49 59 minus to 57 వోవెల్స్ 5 ప్లస్ 1 6 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వస్తుంది 51 సో అంటే వాటికి కోడ్స్ ఎలా చేశారంటే టోటల్ వర్డ్లో ఉన్న వాటిల్లో కాన్సోనెంట్స్కి అన్ని యాడ్ చేసుకున్నట్టు ప్లేస్ వాల్యూస్ని వోవెల్స్ ప్లేస్ వాల్యూస్ యాడ్ చేసుకొని వచ్చిన టోటల్లో నుంచి కాన్సోనెంట్స్లో నుంచి వోవెల్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ ఉన్నాడు అవునా సో అదేవిధంగా ఇక్కడ ట్రైన్డ్ అంటే 41 ఇచ్చాడు కదమ్మా సో 41 అంటే ఏ అని కోడ్ చేయమన్నాడు ఓకేనా సో వాడు బేస్ చేసుకొని మన ఇక్కడ 52 అంటే బి అని 22 అంటే సి అని 44 అంటే ఈ అని కోడ్ చేయమన్నాడు ఓకే సో అది లాజిక్ ఫస్ట్ 141 చూడు ఐడెంటిఫై ద కోడ్ ఫర్ మ్యాండేట్ మ్యాండేట్లో ఓవెల్స్ 1 1 యాడ్ చేసుకుంటే 7 మైనస్ కాన్సనెంట్స్ ఏమా 13 14 4 20 అంతేనా సో 24 28 38 39 40 41 51 ఆ 51లో నుంచి 7 సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకు వస్తుంది 44 సో 44 అనే నెంబర్ ఎక్కడ ఉందమ్మా ఈ అనే దాంట్లో ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏంటి ఈ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 140 ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ ఈ నెక్స్ట్ 142 చూడు ద కోడ్ ఫర్ ప్రీషియస్ ప్రీష్ అనే వర్డ్ కి కోడ్ ఏంటి అని అడుగుతాడు అమ్మా ప్రీషియస్ సో 16 17 3 21 అండ్ 19 సో ఇక్కడ రిమైనింగ్ కాన్సనెంట్స్ అన్ని వోవెల్స్ ఉన్నాయి కదమ్మా వాటి ప్లేస్ వాల్యూస్ ఇక్కడ చూసుకుందాం మనం మా యూ కూడా వోవెలే కదా సో ఓన్లీ వోవెల్స్ యాడ్ చేద్దాం ఫస్ట్ సో 22 30 40 46 56 సమ్ ఆఫ్ ద కాన్సనెంట్ 56 వచ్చింది 21 26 36 45 50 సబ్ట్రాక్ట్ చేస్తే నాకు వస్తుంది 6 సో 6 అంటే ఏంటి మా ఇక్కడ కోడ్ మనకి D. So answer is option D is the right answer. For 142 answer is D. Problem number 143 to 147. 8 colleges PQRSTUVW conducted a program for which different number of students and different number of teachers are applied. Now college lo PQRST ane mottham W mottham 8 colleges lo apply chestunnatundi teachers list alage dantlo apply chestunnatundi student list ivadam jarigindi and the number of teachers and students applied in any college is less than 100 ante 100 anedi undakoddu less than and but more than 10 సో 0 కన్నా ఎక్కువ ఉండాలి 100 కన్నా తక్కువ ఉండాలి అంటే మాక్సిమం 99 100 రాకూడదు ఓకే రైట్ మా నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అప్లైడ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ అప్లైడ్ ఫర్ ద కోర్స్ ఇన్ ఎస్ అండ్ పి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టీచర్స్ హూ అప్లైడ్ ఇన్ కాలేజ్ టి అండ్ ఆర్ రెస్పెక్టివ్లీ అని అర్థమా ఫస్ట్ ఏమో స్టూడెంట్ గురించి మాట్లాడుతున్నాడు సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తారంటే ఎస్ అండ్ పి
కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంతమంది అయితే అప్లికేషన్స్ ఫిల్ చేస్తారో వాళ్ళు సేమ్ నెంబర్ ఎక్కడుందంట, హూ అప్లైడ్ ఇన్ కాలేజ్ ఈక్వల్ నెంబర్ టి అండ్ ఆర్ కాలేజెస్లో ఉన్నటువంటి టీచర్స్కి ఈక్వల్ అని చెప్పాడు మా, అండ్ రెస్పెక్టివ్లీ అనే మాట మాట్లాడుతున్నాడు. అండ్ ఇక్కడ ఫస్ట్ చెప్పిన ఎస్ అనేది ఫస్ట్ చెప్పిన టీకి సమానంగా ఉండాలి, ఓకేనా. సో ఎస్ అండ్ పి స్టూడెంట్స్, సో ఎస్ కాలేజ్లో ఎంతమంది అప్లై చేశారో అంతేమంది అదే నెంబరు నాకు టీచర్స్ టీ అనే కాలేజ్లో ఉండాలి. సో ఎస్ స్టూడెంట్ టీ టీచర్స్ ఈ రెండు నెంబర్ సేమ్ ఉండాలి. అలాగే రెస్పెక్టివ్ ఉన్నాడు కాబట్టి టీ స్టూడెంట్స్ అలాగే ఆర్ టీచర్స్ ఈ రెండు నెంబర్స్ సేమ్గా ఉండాలని చెప్తున్నాడు, ఓకే. అండ్ దే ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ బిట్వీన్ 10 to 30. అయితే ఆ నెంబర్స్ ఏంటంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంట, 10 to 30 ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏంటమ్మా మనకి, 10కి 4 square 16, 5 square 25, అంతే ఈ రెండేగా. అంటే ఈ రెండింటిలో ఒకటి 16 అయితే మరొకటి 25 అవుతుంది, 16 అయితే ఇక్కడ 25 వస్తుంది, ఓకే. సో 13 లోపేగా ఉంది, ఆ రెండు పర్ఫెక్ట్ స్క్వేర్సే ఉంటాయి మనకి. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అప్లైడ్ ఇన్ కాలేజ్ యూ ఈక్వల్ టు లోయెస్ట్ ప్రైమ్ నెంబర్. మా యూ అనే కాలేజ్లో అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ లోయెస్ట్ నెంబర్లో 2 అంట, 2 సారీ లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ అన్నాడా, లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 2. అంటే యూ అనే కాలేజ్లో అప్లై చేసిన స్టూడెంట్స్ లోయెస్ట్ ప్రైమ్ అంటే 2, సో 2 నెంబర్ అని అర్థం, ఓకే. నెక్స్ట్ 71 టీచర్స్ ఆర్ అప్లైడ్ ఇన్ కోర్స్ కాలేజ్ వి. మా వి అనే కాలేజ్లో 71 టీచర్స్ అప్లై చేశారు, అంటే ఇక్కడ 71 ఉండాలి, ఓకే. రైట్, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లైడ్ ఇన్ కాలేజ్ క్యూ. కాలేజ్ క్యూలో స్టూడెంట్స్, కాలేజ్ క్యూలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. సో 1 to 19 లోపు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్లో ఏదో ఒకటి అక్కడ ఉండాలి, ఓకే. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లైడ్ ఇన్ కాలేజ్ క్యూ. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టీచర్స్ హూ అప్లైడ్ ఇన్ కాలేజ్ డబ్ల్యూ. మా డబ్ల్యూ అనే కాలేజ్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ టీచర్స్ అంట ఎంతమంది, 2x the టీచర్స్ అప్లైడ్ ఇన్ కాలేజ్ పి. సో పి అనే కాలేజ్లో ఎక్స్ మెంబర్స్ కనుక అప్లై చేస్తే డబ్ల్యూ అనే కాలేజ్లో దానికి 2x అంటే 2x మెంబర్స్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఇక్కడ అక్కడ ఎక్స్ ఉంటే ఇది 2x ఉండాలి, ఓకే. రైట్ మా, ద సమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ హూ అప్లైడ్ ఇన్ కాలేజ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టీచర్స్ అప్లైడ్ ఫర్ కాలేజ్ యూ. మా ఆ పాయింట్స్ ఒకసారి ఏం చెప్తాడు, 2x the టీచర్స్ హూ అప్లైడ్ ఇన్ కాలేజ్ పి. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ హూ అప్లైడ్ ఇన్ కాలేజ్ ఎస్. మా ఎస్ అనే కాలేజ్లో ఉన్నటువంటి టీచర్స్ అండ్ ప్లస్ స్టూడెంట్స్ ఇద్దరి కలిపితే వచ్చే నెంబర్ అనేది దేనికి సమానం అంటే ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టీచర్స్ అప్లైడ్ ఇన్ కాలేజ్ యూ. యూ అనే కాలేజ్లో అప్లై చేసినటువంటి టీచర్స్కి సమానంగా ఉండాలి. సో ఎస్ ఈ రెండు నెంబరు యూ టీచర్స్కి సమానంగా ఉండాలి, ఈ రెండు యాడ్ చేస్తే వచ్చే నెంబర్ యూ టీచర్స్కి ఈక్వల్గా ఉండాలి, అది దాని అర్థం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టీచర్స్ హూ అప్లైడ్ ఇన్ ఈచ్ ఆఫ్ కాలేజ్ టీ అండ్ ఆర్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్స్. మా టీ అండ్ ఆర్ ద నెంబర్ ఆఫ్ టీచర్స్ హూ అప్లైడ్ ఇన్ ఈచ్ కాలేజ్ ఆఫ్ టీ అండ్ కాలేజ్ ఆర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. సో టీఆర్ టీచర్స్ అనేవాళ్ళు పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలంట, ఈ రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ అయి ఉండాలి అంటున్నాడు మా. సో ఫస్ట్ టీచర్స్ అండ్ ఎస్ స్టూడెంట్ ఇవి రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పాడు. సో టీ కూడా పర్ఫెక్ట్ స్క్వేరే, ఇప్పుడు ఇవి రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేరే. సో ఈ పాయింట్ విడిగా రాసుకుందామా, నెంబర్ ఆఫ్ టీచర్స్ అప్లైడ్ కాలేజ్ టీ అండ్ ఆర్ ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, స్క్వేర్ నెంబర్స్ కలిగి ఉండాలి, ఓకే. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అప్లైడ్ ఇన్ కాలేజ్ ఆర్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లైడ్ ఇన్ కాలేజ్ పి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అప్లై కాలేజ్ ఆర్, కాలేజ్ ఆర్లో స్టూడెంట్స్ ఎంతమంది అప్లై చేశారంటే ఈజ్ 2x ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అప్లైడ్ ఇన్ కాలేజ్ క్యూ. క్యూ అనే కాలేజ్లో స్టూడెంట్స్ ఎంతమంది అవుతున్నారో వాళ్ళకన్నా వీళ్ళు 2x, అంటే ఇది ఎక్స్ అయితే ఇది 2x. సో ఇద్దరు స్టూడెంట్సేగా, క్యూ అండ్ ఆర్ డబుల్ ఉండాలి,
సపోజ్ స్టూడెంట్స్లో ఇది వై అనుకుంటే ఇది 2y అవ్వాలి, ఇందుక ఆల్రెడీ ఎక్స్ అనుకున్నాం కదా అందుకని. సో ఇది వై అనుకుంటే ఇది 2y అవ్వాలి, అట్లా డబల్ అవుతుంది అంతే. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ టీచర్స్ హూ అప్లైడ్ ఇన్ కాలేజ్ యూ ఈజ్ 30 లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అప్లైడ్ ఇన్ కాలేజ్ ఆర్. నెంబర్ ఆఫ్ టీచర్స్ హూ అప్లైడ్ కాలేజ్ యూ, యూ అనే కాలేజ్లో టీచర్స్ ఎంతమంది ఉండాలంటే 30 లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లైడ్ ఇన్ కాలేజ్ ఆర్. ఆర్ అనే కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ ఎక్స్ అనుకుంటే వాళ్ళకన్నా వీళ్ళు 30 నెంబర్ లెస్, తక్కువగా ఉండాలి అంటున్నాడు మా. రైట్, నెక్స్ట్ లెస్ దాన్ స్టూడెంట్స్ ఆర్. నెంబర్ ఆఫ్ టీచర్స్ అప్లైడ్ ఇన్ కాలేజ్ క్యూ ఈజ్ 1 లెస్ దాన్ దట్ ఆఫ్ కాలేజ్ టీ అండ్ ఇట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 5. నెంబర్ ఆఫ్ టీచర్స్ ఇన్ కాలేజ్ క్యూ, క్యూ అనే కాలేజ్లో ఉన్నటువంటి టీచర్స్ నెంబర్ ఆఫ్ టీచర్స్ అప్లైడ్ ఇన్ కాలేజ్ క్యూ ఈజ్ 1 లెస్ దాన్, ఒకటి తక్కువ ఉండాలి ఎవరికన్నా, టీ అనే కాలేజ్లో ఉన్న టీచర్స్ కన్నా. సో ఇది ఎక్స్ అయితే ఇది ఎక్స్ మైనస్ 1 అవ్వాలి, ఒకటి తక్కువగా ఉండాలంటే. అండ్ ఏంటంటే మళ్ళీ ఫస్ట్ పర్సన్ ఈ టీచర్స్ ఉన్నారు కదమ్మా, వాళ్ళు మల్టిపుల్స్ ఆఫ్ 5 అంట, మల్టిపుల్ ఆఫ్ 5, 5th నెంబర్ మల్టిపుల్. 66 స్టూడెంట్స్ అప్లైడ్ ఇన్ కాలేజ్ డబ్ల్యూ, డబ్ల్యూ అనే కాలేజ్లో 66 మెంబర్స్ అప్లై చేస్తారు, ఎవరమ్మా స్టూడెంట్స్, డబ్ల్యూ 66. నెక్స్ట్ కాలేజ్ ఇన్ డబ్ల్యూ, నెంబర్ ఆఫ్ టీచర్స్ అప్లైడ్ ఇన్ కాలేజ్ పి ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 10. పి అనే కాలేజ్లో ఉన్న టీచర్స్ మల్టిపుల్ ఆఫ్ 10 ఉండాలంట. సో ఇది మల్టిపుల్ ఆఫ్ 10 అంటే ఇది 10, 20, 30, 40, 50 అలా ఉండాలి నెంబర్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టీచర్స్ హూ అప్లైడ్ ఇన్ కాలేజ్ డబ్ల్యూ గ్రేటర్ దాన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అప్లైడ్ ఇన్ కాలేజ్ డబ్ల్యూ. అమ్మా సో డబ్ల్యూ కాలేజ్లో స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ టీచర్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉండాలంట ఎవరికైనా స్టూడెంట్స్ కంటే. అమ్మా డబ్ల్యూ అనే కాలేజ్లో టీచర్స్ వీళ్ళేగా, వీళ్ళు ఎక్కువ ఉండాలి వీళ్ళకంటే కూడా, అంటే 66 కన్నా ఎక్కువ ఉండాలి. అండ్ ఇందాక ఒక మాట చెప్పాడమ్మా, పి కాలేజ్లో టీచర్స్ 2x డబ్ల్యూ కాలేజ్లో ఉండాలి, 10 ఉంటే ఇది 20 అయింది, కానీ 66 కన్నా 20 ఎక్కువ కాదుగా, 20, 40 కుదరదు, 30 ఇది 60 కుదరదు, 40 ఇది ఎంత అవుతుందమ్మా 50, అది ఒక్కడే 40, 80 కదా డబల్ చేయాలి అంటే 80 అవుతుంది ఇక్కడ, అవునా. సో 50 కుదరదా, కుదరదు. ఎందుకు కుదరదు, ఎందుకంటే నాకు 0 నుంచి 100 లోపు అన్నాడు అంతే, లెస్ దాన్ 100 అన్నాడు, కాబట్టి 100 ఉండకూడదు, కాబట్టి ఇది 50 అయితే ఇది 100 అయితే కుదరదు, 100 లేదు కదా, అందుకోసం ఇది డెఫినెట్లీ 40, ఇదేమో 80 అవుతుంది. ఓకే నెక్స్ట్ మా, దెర్ ఆర్ 9, 25, 36 స్టూడెంట్స్ హూ అప్లైడ్ డిఫరెంట్ కాలేజెస్. సో స్టూడెంట్స్లో నాకు స్టూడెంట్స్లో ఉన్న వాళ్ళలో 9 అనే నెంబర్ ఉంది, 16 అనే నెంబర్ ఉంది, సారీ 16 కాదు 25 నెంబర్ ఉంది, అలాగే 36 అనే నెంబర్ కూడా ఉంది అంటున్నాడు మా. మా ఇక్కడ ఒక పాయింట్ మనం మిస్ చేసాం చూడండి, దాకా ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అప్లైడ్ ఫర్ కాలేజ్ పి అండ్ క్యూ ఆర్ బిట్వీన్ 20 and 30 అన్నాడు. సో పి అండ్ క్యూ కాలేజ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ 20కి 30కి మధ్యలో ఉండాలన్నాడు. పి కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని చెప్పుకున్నాం మనం ఇక్కడ చెప్పాడు, పి స్టూడెంట్స్ ఆర్ టీచర్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ బిట్వీన్ 10 and 30 అన్నాడు. సో 10 and 30లో ఉన్న నెంబర్స్ 16 and 25. ఇప్పుడేం చెప్తా అంటే పి కాలేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళు 20కి 30కి మధ్యలో ఉండాలి. 20కి 30కి మధ్యలో నెంబర్ ఏంటి 25, అంటే ఇక్కడ పి అనే కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ 25 అయితే సేమ్ 25 ఇక్కడ రావాలి టీచర్స్లో. పి అనే కాలేజ్లో స్టూడెంట్స్ ఆర్ అనే కాలేజ్లో టీచర్స్ రెండు ఒకటే నెంబర్ అని చెప్పాడు, 25 25. ఇది 25 అయిపోతే మిగిలిపోయిన 16 ఎవరికి, ఎస్ అండ్ టీనేగా. సో ఎస్ కాలేజ్లో స్టూడెంట్స్ 16 మెంబర్స్ ఉంటే టీ అనే కాలేజ్లో టీచర్స్ 16 మెంబర్స్ ఉంటారు, అవునా. నెక్స్ట్ మా, సో క్యూ కాలేజ్లో వై పీపుల్ ఉంటే దానికి డబల్ ఆర్ కాలేజ్లో స్టూడెంట్స్, సో దీనికి డబల్ ఇది ఉండాలి. ఇక్కడ మాట చెప్పాడు మా, క్యూ కాలేజ్లో స్టూడెంట్స్ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 20 and 30 అన్నారు. సో క్యూ కాలేజ్లో స్టూడెంట్స్ ప్రైమ్ నెంబర్ 20కి 30కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ రెండే ఉన్నాయి, 23, 29, ఈ రెండేగా ఉంది. అంటే ఇది 23 అవ్వచ్చు ఒక పాజిబిలిటీ ప్రకారం,
29 కూడా అవ్వచ్చు ఇంకొక పాసిబిలిటీ ప్రకారం. సో వీ హ్యావ్ టూ పాసిబిలిటీస్, సేమ్ నెంబర్స్ ఒకసారి రాసేసుకుందామా. 20, 25, ఇక్కడ 25, ఇది 16, 16, ఈవెన్ నెంబర్ కదా, ఈవెన్ ప్రైమ్. 2, 71, ఇది 80, ఇది 66, సేమ్ పాసిబిలిటీ రాయడం జరిగింది అంతే. అమ్మా దీనికి డబుల్ ఇది ఉండాలని చెప్పాడు కదా, 46 ఇక్కడ, 29 డబుల్ చేస్తే 58 ఇక్కడ. ఓకే నెక్స్ట్ చూడు. సో ఈ పాయింట్ అయిపోయిందా? ఎస్, యూ టీచర్స్ రెండు సమానం. కాసేపేట్ చేద్దామా. ఆర్ స్టూడెంట్స్ ఎక్స్ అనుకుంటే దానికి 30 తక్కువగా ఉండాలి యూ టీచర్స్. ఆర్ స్టూడెంట్స్ 46, దాంట్లో 30 సత్తా చేస్తే యూకి 16 ఉండాలి, యూ టీచర్స్ 16 ఉండాలి. ఎందుకంటే 46 మైనస్ 30 16, 16, ఆల్రెడీ 16 వచ్చింది, మళ్ళీ 16 ఎట్లా వస్తుంది? దిస్ కేస్ ఈస్ నాట్ పాసిబుల్. అది పాసిబుల్ లేకపోతే నౌ టేక్ ద సెకండ్ వన్. సో ఆర్ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ 58, దాంట్లో 30 సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకు వస్తుంది 28. సో 30 సబ్ట్రాక్ట్ చేసుకో 28, ఆ 28 మెంబర్స్ ఎక్కడ ఉండాలి? యూ టీచర్స్గా ఉండాలి, యూ టీచర్స్గా ఉండాలి 28. సో ఇప్పుడు చూడమ్మా, యూ టీచర్స్ 28, ఎస్ అనే కాలేజ్లో టీచర్స్ స్టూడెంట్స్ సమానంగా ఉండాలంటే 28కి సమానంగా ఉండాలి. ఎస్లో ఆల్రెడీ 16 ఉండాలి, 16 ఉన్నారు మనకి టోటల్. ఎస్ టూ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ రెండు కలిపి 28, దాంట్లో 16 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వస్తుంది 12. అంటే ఇక్కడ ఉండాల్సిన నెంబర్ ఏంటమ్మా? 12 అనే నెంబర్ ఇక్కడ ఉండాలి, రైట్? సో టీ అండ్ ఆర్లో టీచర్స్ స్క్వేర్స్ ఉండాలంట. సో టీ అనే కాలేజ్లో స్క్వేర్ ఉంది, ఆర్ అనే కాలేజ్లో కూడా స్క్వేరే ఉంది, సరిపోయింది కదమ్మా. నెక్స్ట్ క్యూ టీచర్స్, క్యూ టీచర్స్ ఎలా ఉండాలంటే టీ టీచర్స్ కన్నా 1 తక్కువగా ఉండాలి. టీ టీచర్స్ ఎంత? 16, దానికి 1 లెస్ అంటే 15గా, అండ్ ఇట్ ఈస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 5గా, సరిపోయిందా? అంటే ఇక్కడ 15 ఉంటారు. అండ్ ఇంకా నాకు మాట చెప్పాడు లాస్ట్లో, నెంబర్స్ నాకు 9, 25, 36 ఉండాలంటున్నాడు. 25 అయిపోయింది, కానీ 9 and 36 గురించి ఎక్కడ కూడా ఇంటిదగ్గర మనకి డిస్కషన్ చేయాల. కాబట్టి ఇక్కడ 9 ఉండొచ్చు, అప్పుడు ఇక్కడ 36 వస్తుంది. ఒకవేళ ఇక్కడ 36 వస్తే ఇక్కడ 9 వస్తుంది. సో టోటల్ వీ హ్యావ్ టూ పాసిబిలిటీ, టీలో స్టూడెంట్స్ ఐదర్ 9 or 36, వీలో స్టూడెంట్స్ ఐదర్ 36 or 9. వీ హ్యావ్ టూ పాసిబిలిటీస్. సో అక్కడ మాత్రమే ఒకసారి క్వశ్చన్ నెంబర్ 143. హౌ మెనీ టీచర్స్ అప్లైడ్ టు కాలేజ్ పి? పి అనే కాలేజ్లో ఎంతమంది టీచర్స్ అప్లై చేశారమ్మా? 40 మెంబర్స్. ఆన్సర్ ఇస్ 40, ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లైడ్ టు కాలేజ్ ఎస్ అండ్ కాలేజ్ యు? డిఫరెన్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లైడ్ ఇన్ కాలేజ్ ఎస్, ఎస్ అనే కాలేజ్లో స్టూడెంట్స్ 16 మంది ఉన్నారు, అండ్ కాలేజ్ యులో ఉన్న స్టూడెంట్స్ 2, వాటి యొక్క డిఫరెన్స్ ఎంత? సబ్ట్రాక్ట్ చేయి, ఎంత? 14. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఫర్ 144. నెక్స్ట్ 145, నెంబర్ ఆఫ్ టీచర్స్ అప్లై టు కాలేజ్ యు, యు అనే కాలేజ్లో అప్లై చేసిన టీచర్స్ 28, అండ్ మై ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఫర్ 145. నెక్స్ట్ 146, హౌ మెనీ స్టూడెంట్స్ అప్లై టు కాలేజ్ పి? మా పి అనే కాలేజ్కి అప్లై చేసిన స్టూడెంట్స్ 25, ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 146. హౌ మెనీ స్టూడెంట్స్ అప్లై టు కాలేజ్ ఆర్? ఆర్ అనే కాలేజ్ అప్లై చేసిన స్టూడెంట్స్ 58, ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఫర్ 147. ప్రాబ్లం నెంబర్ 148 to 152, ఇక్కడ మనకు ఒక కోడ్ ఇవ్వడం జరిగిందమ్మా. దీస్ కోడ్స్ ఆర్ ట్రేస్డ్ ఫ్రమ్ ద టేబుల్ గివెన్ బిలో విత్ రెస్పెక్టివ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ద కోడ్ ఫర్ నెంబర్ 20 ఈస్ డబ్ల్యూఓ అంట. అమ్మా 20 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం, మనం మ్యాట్రిక్స్ కోడింగ్ చెప్పుకుంటాం కదా, మనకు మ్యాట్రిక్స్ కోడింగ్ అదే ఇది. సెకండ్ రోలో 0th కాలం ఎవరు? డబ్ల్యూఓ, అందుకే 20 అయింది. 31 అంటే థర్డ్ రోలో ఫస్ట్ కాలం డివో 2, ఇదిగో 2, సరిపోయిందా? అట్లా. సో ఫస్ట్ మనం కోడ్ కనిపెట్టాలమ్మా, ఈ కోడ్ ఎలా కనిపెట్టాలో చూద్దాం ఒకసారి. సో నాకు ఇక్కడ
ఇచ్చిన త్రీ సెంటెన్సెస్లో కామన్ వర్డ్స్ చూడండి ఏమైనా ఉన్నాయేమో. ఈ త్రీ సెంటెన్సెస్లో కామన్ వర్డ్స్ చూడు, ఈ రెండిట్లో వీక్ వీక్, ఇంకా అదొక్కటే కదా ఉంది, వీక్ ఒక్కటే ఉంది. వీటిలో కామన్గా ఏమన్నామా? జీరో ఉంది, అంతేనా అమ్మా? జీరో వన్ కూడా ఉంది కదా ఇక్కడ, అండ్ ఇంకోటి ఏదో వర్డ్ ఉంది ఇక్కడ. ఇన్ వాయిస్ ఫీల్ డమ్, ఇన్ ఉంది కదమ్మా, ఐఎన్ఎన్, ఇదిగో ఐఎన్ఎన్. అంటే ఆ రెండు యొక్క కోడ్స్ మనకు అనుకోలేం. విడిగా ఇంకెక్కడన్నా ఇన్ కానీ వీక్ కానీ ఉందా? ఇదో ఇక్కడ వీక్ ఉంది చూడమ్మా, ఇక్కడ కామన్గా ఏముంది? జీరో జీరో ఉంది. అంటే మూడిట్లో వీక్ కామన్గా ఉంది, ఇక్కడ జీరో జీరో ఉంది. అంటే వీక్ అంటే జీరో జీరో అని అర్థం. సో వీక్ మీన్స్ డబల్ జీరో, వీక్ వీక్ వీక్, జీరో 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 క్యాన్సిల్. ఆ తర్వాత ఇక్కడ ఐఎన్ ఇన్ ఉంది, ఇక్కడ ఐఎన్ ఇన్ ఉంది. సో ఇన్ అంటే ఇక్కడ కామన్గా ఉన్నటువంటి జీరో వన్, ఐఎన్ ఇన్ అంటే జీరో వన్ అని అర్థం. ఏమా ఇంకెక్కడన్నా ఐఎన్ ఇన్ ఉందా? లేదు కదమ్మా, క్లోజ్. నెక్స్ట్ ఈ రెండింటిలో కామన్గా ఉన్నాయా? ఫీల్ ఫీల్ అదేనా, ఇంకేమైనా ఉన్నాయా? అదొకటే కదమ్మా. ఈ రెండింటిలో కామన్గా వన్ టూ, వన్ టూ ఉంది అవునా. సో ఫీల్ అంటే వన్ టూ అని అర్థం. నెక్స్ట్ ఫీల్ క్యాన్సిలా, రైట్. నెక్స్ట్ ఈ రెండింటిలో కామన్గా ఉన్నాయా? ఇనీషియల్ దట్ మూమెంట్లో దట్ని చూడు, దట్ దట్. సో రెండింటిలో కామన్గా టీహెచ్ఏటి దట్. ఈ రెండులో కామన్గా థర్టీ వన్ ఉంది అనా, దట్ అంటే థర్టీ వన్ అని అర్థం. సో ఎక్కడ నీకు థర్టీ వన్ కనిపిస్తే థర్టీ వన్ ప్లస్ థర్టీ వన్ని క్యాన్సిల్ చేసి ఎలిమినేట్ చేసేస్తున్నా. ఓకే ఇక్కడ నాకు మిగిలిపోయింది ఎవరమ్మా? ఓఏజ్. ఇక్కడ మిగిలిపోయింది ఎవరమ్మా? ట్వంటీ. ఓఏజ్ అంటే ట్వంటీ. సో ఓఏజ్ ట్వంటీ క్యాన్సిల్ అమ్మా. ఇక్కడ ఇనీషియల్ మ్యాటర్, ఇంకెక్కడ ఇనీషియల్ కానీ మ్యాటర్ కానీ మళ్ళీ రిపీట్ అయినా అంటే రిపీట్ కాలా? వాయిస్ అండ్ డంప్ మళ్ళీ అక్కడ రిపీట్ అయినా, ఎక్కడ రిపీట్ కాలా? సో వాటి కోడ్స్ మనం చెప్పలేం. సో ఇప్పుడు ఇనీషియల్ అన్నా లేదా మ్యాటర్ అన్నా ఇవి రెండు కూడా జీరో కమా వన్, సారీ జీరో టూ కమా ట్వంటీ వన్, వీటికి ఏదన్నా అవ్వచ్చు కోడ్ ట్వంటీ వన్. అలాగే ఇక్కడ వాయిస్ అండ్ డంప్, వాయిస్ అండ్ డంప్ ఇవి ఎవరిని రిప్రజెంట్ చేస్తాయమ్మా? లాస్ట్లో మిగిలిపోయిన థర్టీ కమా లెవెన్ రిప్రజెంట్ చేస్తాయి, థర్టీ అండ్ లెవెన్. ఇప్పుడు వాయిస్ అంటే థర్టీ అవ్వచ్చు, లెవెన్ కూడా అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. సో నాకు ఇక్కడ వన్ ఫార్టీ వన్ క్వశ్చన్ చూడు, వన్ ఫార్టీ వన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ దట్? దట్ అంటే ఏంటి అని అడుగుతాడమ్మా. దట్ అంటే కోడ్ మనకు వచ్చింది థర్టీ వన్ కదా. సో ఇక్కడ థర్టీ వన్ అంటే థర్డ్ రోలో ఫస్ట్ కాలం ఎవరమ్మా? డివోడు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డివోడు, డి ఫోర్త్ ఆప్షన్. ఫర్ వన్ ఫార్టీ ఎయిట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్ ఫార్టీ నైన్ చూడు, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వైఏజ్? సో ఇక్కడ నాకు వైఏజ్ అంటే ట్వంటీ, అంటే సెకండ్ రోలో జీరో కాలం ఎవరమ్మా? డబ్ల్యూఓ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫర్ వన్ ఫార్టీ నైన్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ వన్ ఫిఫ్టీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ ఈజ్ కోడెడ్ యాజ్ ఏఓ? మా ఏఓగా కోడ్ చేయబడింది ఎవరు అని అంటున్నాడమ్మా. ఇక్కడ టేబుల్లో ఏఓ అంటే ఇదేగా, ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం అంటే డబల్ వన్ ఉండాలి అమ్మా. ఇక్కడ వన్ వన్ ఉంది ఎవరికి? ఇక్కడేగా. అయితే వాయిస్ అని అవ్వచ్చు, డంబ్ అయినా అవ్వచ్చు. వాయిస్ ఉందని వాయిస్ పెట్టడం కాదు, డమ్ కూడా ఉంది. కాబట్టి ఆన్సర్ కెన్ నాట్ బి డిటర్మైన్, చెప్పలేం. ఆ రెండింటిలో ఏదైనా జరగచ్చు. నెక్స్ట్ మా వన్ ఫిఫ్టీ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కోడెడ్ యాజ్ ఎన్ఓనో? అమ్మా ఎన్ఓనో ఎక్కడుంది? ఇదిగో జీరో త్రోలో ఫస్ట్ కాలం అంటే జీరో వన్ ఉండాలి. మా జీరో వన్ ఎవరు ఇక్కడ? ఆయన ఇన్నేగా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫర్ వన్ ఫిఫ్టీ వన్, ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ వన్ ఫిఫ్టీ టూ, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఆఫ్ మ్యాటర్? మ్యాటర్ కోడ్ ఏంటి అని అడుగుతాడు. మా మ్యాటర్ డే జీరో టూ అవ్వచ్చు, ట్వంటీ వన్ కూడా అవ్వచ్చు, రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. మా జీరో టూ అంటే సివోకో, ట్వంటీ వన్ అంటే ఎస్ఓ. సో నాకు సివోనా ఎస్ఓనా రెండు ఉన్నాయి. ఆన్సర్ ఇస్ కెన్ నాట్ బి డిటర్మైన్, ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఈ
for 152 answer is E is the right answer. Problem number 153 to 157. 8 persons A to H are sitting in a row facing north. ఒక 8 మంది అందరూ కూడా నార్త్ ని ఫేస్ చేస్తూ కూర్చున్నారమ్మా. ఈచ్ ఆఫ్ ద అడ్జసెంట్ నైబర్స్ ఈజ్ 3 meters అవే ఫ్రమ్ ఈచ్ అదర్ సచ్ దట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పర్సన్స్ అట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఈజ్ 21 meters. ఈచ్ ఆఫ్ దమ్ హ్యాస్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ షూస్ అమాంగ్ 10, 20, 30, 40, 50, 60, 70, 80. మా మొత్తం కూడా ఒక 8 మంది ఒక లైన్లో వరుసగా ఉన్నారంటమ్మా. అయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8. అయితే ఇద్దరిద్దరి మధ్య డిస్టెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 3 మీటర్స్ ఉందంట. సో ఫస్ట్ నుంచి లాస్ట్ రోడ్కి వెళ్ళేసరికి మొత్తం నాకు ఎంత ఉండాలి? 21 మీటర్స్ ఉండాలి. అంటే ఇది 3 కదా, 6, 9, 12, 15, ఇది 18, ఇది 21, అలా డిస్టెన్సెస్ ఉన్నాయి. సో ఈ 8 మంది దగ్గర షూస్ ఉన్నాయమ్మా, పేర్స్ 10, 20, 50, 60 అలా మల్టిపుల్స్ ఆఫ్ 10గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి షూస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అమ్మా. డి ఈజ్ నాట్ సెట్ అట్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్. డి అనేవాడు ఎక్స్ట్రీమ్స్లో ఉండకూడదమ్మా. పాయింట్ నెంబర్ 1, డి ఈజ్ నాట్ ఎట్ ద ఎండ్స్. ఈజ్ నాట్ ఎట్ ద ఎండ్స్. బి ఈజ్ 6 మీటర్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. మా 6 మీటర్స్ లెఫ్ట్ అంటే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఈ మధ్య డిస్టెన్స్ 3నేగా, మొత్తం కూడా 3, 3, 3, 3, 3, 3 మొత్తాన్ని యాడ్ చేస్తే 21 రావాలి. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఏ అనుకో, ఈ డిస్టెన్స్ 3, ఈ డిస్టెన్స్ 3, 3 + 3 ఎంత? 6. అంటే ఇక్కడ ఏ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు వస్తారు? బి అనేవాడు వస్తాడు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒకే ఒక పర్సన్ ఉందని అర్థం. అమ్మా 3 మీటర్స్ డిఫరెన్స్ అంటే ఇద్దరు నైబర్స్ అని, 6 మీటర్స్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒకరు ఉండాలి, 9 మీటర్స్ అంటే ఇద్దరి మధ్యలో ఇద్దరు ఉండాలి, అలాగే 12 అంటే ముగ్గురు ఉండాలి, అది దాని అర్థం. ఓకేనా? జాగ్రత్త గుర్తుపెట్టుకో. సో బీఈ 6 మీటర్స్ టు లెఫ్ట్ ఆఫ్ ఏ, విచ్ మీన్స్ దాట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఏ ఈజ్ బి, అది మా దాని అర్థం. నెక్స్ట్, హూ డస్ నాట్ హ్యావ్ 70 షూస్. హూ అంటే ఎవరు? ఇక్కడ దానికి బిఫోర్ పర్సన్ ఏ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి 70 షూస్ కాదు. రైట్, నెక్స్ట్ మా సిఈస్ 9 మీటర్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ హ్యాస్ 30 షూస్. మా 6 మీటర్స్ అంటే మధ్యలో ఒక గ్యాప్, అలాగే 9 మీటర్స్ అంటే ముగ్గురు గ్యాప్ ఉండాలి. సో 30 షూస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి థర్డ్ ప్లేస్లో నాకు ఎవరు ఉన్నారంటే సి, వాళ్ళిద్దరి మధ్యలో ఇద్దరు. సరిపోయారమ్మా? సో ఈ గ్యాప్లో 3, 3, 3 మొత్తం కూడా 9 మీటర్స్ గ్యాప్ వస్తుంది. సో పర్సన్ సపోజ్ ఇక్కడ ఉన్నాడు అనుకో, 3, 6, 9 ఇక్కడ ఉండాలి. సో మధ్య ఇద్దరి మధ్యలో నాకు ఇద్దరు ఉండాలి. సరిపోయిందా? అట్లా. నెక్స్ట్, వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. సికి ఎఫ్కి మధ్యలో ఓన్లీ 1 పర్సన్ మాత్రమే ఉండాలి, సిఎఫ్ ఎఫ్ సి. హూ, ఇక్కడ హూ అంటే ఎవరమ్మా? ఎఫ్ గురించి. ఎఫ్ సిట్స్ అడ్జసెన్స్ టు ద వన్ హూ సిట్స్ అట్ ఎక్స్ట్రీమ్స్. సో ఎఫ్ అనేవాడు అట్ ద ఎక్స్ట్రీమ్స్, అడ్జసెన్స్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్ అంటే సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ద ఐదర్ ఎండ్స్. సో ఎఫ్ ఐదర్ సెకండ్ లెఫ్ట్ ఆర్ సెకండ్ ఫ్రమ్ ద రైట్. సో వీ హ్యావ్ 2 పాసిబిలిటీస్. రైట్, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఎఫ్ అక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. ఆఫ్టర్ 1 గ్యాప్ ఆఫ్ ఎఫ్ సి ఉన్నారు కదమ్మా, కాబట్టి ఇక్కడ ఎవరు వస్తారు? సి. ఇక్కడ ఎవరు వస్తారు? సి వస్తారు. ఓకే, నెక్స్ట్, సికి థర్డ్ రైట్లో 30 షూస్ ఉన్నవాడు ఉండాలి. సికి ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్లో ఉన్న పర్సన్ ఎవరో కానీ వాళ్ళకి మాత్రం 30 షూస్ ఉండాలి. సో ఇక్కడ సి ఉన్నప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్లో ఉండే పర్సన్ ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర 30 షూస్ ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్, ఎట్ ద ఎక్స్ట్రీమ్స్ హెచ్ హ్యాస్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ షూస్ ఆఫ్ ఎఫ్. హెచ్ అయిన వాడి దగ్గర ట్వైస్, 2 టైమ్స్ ఉన్నాయి. ఎవరి దగ్గర? ఎఫ్ వాడి దగ్గర కంటే కూడా. సపోజ్ ఇఫ్ ఎఫ్ ఎక్స్ షూస్ కలిగి ఉంటే దానికి ట్వైస్ అంటే 2x ఉండాలి. ఎవరు? హెచ్ అనే పర్సన్. రైట్, నెక్స్ట్, డి హ్యాస్ 10 షూస్ మోర్ దాన్ దట్ ఆఫ్ జి. సో డి దగ్గర 10 ఎక్కువగా ఉండాలి, ఎవరికన్నా? జి ఉన్నదానికన్నా, షూస్ కంటే కూడా. సపోజ్ జి ఎక్స్ అనుకుంటే వాడికి 2x, దట్ మీన్స్ 2x ఉండాలి. ఎవరి దగ్గర? డి దగ్గర అన్ని షూస్ ఉండాలి. ఓకే, సో డి హ్యాస్ 10 షూస్ మోర్ కదా, నాట్ డబల్ మా, ఇట్స్ 10 షూస్ మోర్, ఇట్స్ నాట్ డబల్. ఇది ఎక్స్ అయితే ఇది x + 10 అవుతుంది. సో మనకి ఇంకా జి కానీ డి కానీ ఎవరిదో చెప్పాడా? ఎవరు చెప్పలేదు కదా, వెయిట్ చేద్దాం. రైట్, నెక్స్ట్ మా హెచ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెకండ్ లెఫ్ట్లో నాకు ఎవరు ఉండాలి? హెచ్. ఇంకా మనకి సి రాలేదు, హెచ్ రాలేదు, వెయిట్ చేద్దాం. నెక్స్ట్, హూ, హూ అంటే ఎవరు ఇక్కడ? ఈ. ఈ డస్ నాట్
sit at extremes. E and our ekkada kuda extremes lo undakoddu. So E is not at the ends. He is not at the ends. Next, B has 10 shoes. B dagara 10 shoes undali. Right? So B have 10. We have 10 shoes. And does not sit adjacent to C. So B pakkana C undakoddu. So B not adjacent to C. B pakkana C raadu, C pakkana B raakoddu. Next, person sitting to the immediate right of A has 20 shoes. So immediate right of A. A ki immediate right lo unde person evaraithunnado vaadi daggara 20 shoes undali. Right? So ivi ma daggara data. Din prakaram manam possibilities raasiddam. So A ki second left lo B undali. Already manaku aipoyina points 32 C. పార్ట్స్ క్లోజ్ చేసేద్దాం. సి టు ఎఫ్ వన్ గ్యాప్ ఉండాలి సికి ఎఫ్కి. ఈజ్ నాట్ ఎట్ ద ఎక్స్ట్రీమ్స్ అండ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఈజ్ హెచ్. ఈజ్ నాట్ ఎట్ ద ఎక్స్ట్రీమ్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఈ సెకండ్ లెఫ్ట్ హెచ్. ఇఫ్ ఇట్ ఈస్ ఈ హెచ్ నో ఈ హెచ్ ఎస్ ఈ హెచ్ ఎస్. సో టోటల్ వీ హ్యావ్ త్రీ పాసిబిలిటీస్. ఈ ఈజ్ నాట్ ఎట్ ద ఎక్స్ట్రీమ్స్. ఈ ఇక్కడ ఉంటే సెకండ్ లెఫ్ట్లో హెచ్ ఈ హెచ్ ఈ హెచ్ మళ్ళీ త్రీ పాసిబిలిటీ. త్రీ ప్లస్ త్రీ మొత్తం సిక్స్ పాసిబిలిటీస్ ఉన్నాయి. వెయిట్ చేద్దాం. ఏకి సెకండ్ లెఫ్ట్లో బి ఉండాలి. ఏ ఇమ్మీడియట్ రైట్లో 20 ఉండాలి. అమ్మా సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ బి సెకండ్ రైట్లో ఏ ఏకి ఇమ్మీడియట్ రైట్లో 20 వన్ పాసిబిలిటీ. ఇఫ్ ఇట్ ఈస్ బి సెకండ్ రైట్లో ఏ ఇమ్మీడియట్ రైట్లో 20 ఎందర పాసిబిలిటీ ఫర్ బి. బి ఇక్కడ ఉందనుకోండి సెకండ్ రైట్లో ఏ ఏకి ఇమ్మీడియట్ రైట్లో 20. So again two possibilities, three possibilities. But B is not at the adjacent of C. B pakkana C undakoddu ani cheppadu ga. Ante B ikkada ekkada kaagoddu. Ante B chances one ikkada chance undi. Ikkada B pedithe second right lo A undali. A immediate right lo 20 kudaddu ga. So I have only one possibility. So B have 10 shoes and second right of B is A and immediate right of A is 20. సో సి పక్కన బి ఉండకూడదు. బి ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి బి పాసిబిలిటీస్ ఈ మూడు ఉన్నాయి. సో వీటిల్లో బి ఇక్కడ పెట్టేసుకుంటే సెకండ్ రైట్లో నాకు ఏ ఉండాలి కుదరదు. సో ఇఫ్ ఇట్ ఈస్ బి ఇది ఒక ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది. సో అనదర్ పాసిబిలిటీ థర్డ్ వన్ థర్డ్ పాసిబిలిటీ 1 2 3 4 5 6 7 అండ్ ఇట్ ఈస్ 8. సో 30 ఎఫ్ సి ఆఫ్టర్ టూ ప్లేసెస్ ఇట్ ఈస్ బి. సో సో బి ఇక్కడ రాకూడదు ఇక్కడ. B కి సెకండ్ రైట్లో ఏ ఇమ్మీడియట్ ఆఫ్ ఏ 20. B సెకండ్ రైట్లో ఏ ఇమ్మీడియట్ ఆఫ్ ఏ 20. రైట్ ఏ ఈజ్ నాట్ హ్యావింగ్ 70 షూస్. ఏకి 70 షూస్ ఉండకూడదు. డి ఈజ్ నాట్ ఎట్ ద ఎక్స్ట్రీమ్స్. డి ఎండ్స్లో ఉండకూడదు కాబట్టి ఈ మూడు ఛాన్సెస్ ఉన్నాయమ్మా. వెయిట్ చేద్దాం. B 10. B not the adjacent of C. A immediate is 20. So possibility open. E not at the extremes. E extremes on to E second left lo H on dali. E extremes on to E second left H. Yes. E second left H. No. E second left H. No. So it occurred a chance. If it is E, second left of E is H. And D is not at the extremes. That's why it is D. And rest of the letter A, B, C, D, E, F, G. Right? One of the possibility. Next. E is the second left is H. E is second left H? Yes. But E is not at the extremes. So E second left H? No. If it is E, second left of E is H. One possibility. And D is not at the extremes. That's why it is D. And rest of the letter G. E not at the extremes. If it is E, second left H. If it is E, second left H. So we have two possibilities for this problem. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Ikkada evaru undalama? 30. F, C, 20, A, and it is B. We have two possibilities. E ikkada pettukunte second left lo H ikkadiki vastaru. సో ఇక్కడ ఈ అయిపోయింది కదమ్మా. ఇక్కడ ఈ పెట్టేసుకుంటే సెకండ్ లెఫ్ట్లో హెచ్. డి ఈజ్ నాట్ ఎట్ ద ఎక్స్ట్రీమ్స్. సో ఇక్కడ డి వస్తారు. ఇక్కడ మిగిలిపోయిన జీ ఉంటారు. డి నాట్ ఎట్ ద ఎక్స్ట్రీమ్స్. సో ఇక్కడ డి ఉంటారు, మిగిలిపోయిన జీ ఇక్కడికి వచ్చేస్తారు. ఓకే
సో ఇప్పుడు మనకి పర్సన్స్ వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళ యొక్క నెంబర్ ఆఫ్ పేర్స్ ఆఫ్ షూస్ మనకు అనుకోవాలి ఇప్పుడు. ఓకే ఈజ్ నాట్ అట్ ద ఎక్స్ట్రీమ్స్. సో ఎఫ్ పేర్స్ కంటే కూడా డబుల్ పేర్ 20 ఉండాలి. ఇక్కడ నాకు ఉన్నటువంటి మొత్తం షూస్ పేర్స్ 10 to 80లో డబుల్ వచ్చే అవకాశం 10, 20, 20, 40, 30, 60, 80, 40 అంతే, 50లు కుదరవుగా. అంటే ఈ ఎఫ్ అనే పర్సన్కి 10, 20, 30, 40లో ఒకటైతే పాసిబిలిటీ ఉంది. సో ఆల్రెడీ 10, 20 అయిపోయినాయి, 30 కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఇది 40 అనుకుంటే హెచ్ అనేది ఏమవ్వాలి, 80 అవ్వాలి. అది తప్ప వేరే అవకాశం లేదు ఈ కండిషన్ ప్రకారం. 10, 20, 30 ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి. సో ఎఫ్ అనే పర్సన్ ఎంత అవుతుందమ్మా, 40. 40 డబల్ చేస్తే 80, ఎవరికి, హెచ్, 80 అవ్వాలి. ఓకే సో జీకి ఎన్ని అయితే షూస్ ఉన్నాయో దానికి 10 షూస్ మోర్ ఉండాలి డి అనే పర్సన్కి. జీ 10 ఎక్స్ట్రా ఉండే అవకాశం ఎవరికి ఉంది, ఆల్రెడీ 10, 20 నాకు మిగిలిపోయింది, 30 అయిపోయింది, 40, 50, 60 అలాగే 70 ఇవి మాత్రమే ఉన్నాయి. సో జీ 50 అయితే ఇది 60 అవ్వాలి, ఇది 70 అవుద్ది. కానీ ఏ ఇస్ నాట్ 70 కదా, అంటే జీ అనేది 50 కాదు, మరి 60 వచ్చే ఛాన్స్ ఉందిగా. సో ఇది 60 అయినప్పుడు దానికి 10 ఎక్కువ అంటే ఇక్కడ 70 అవుతుంది, అలాగే ఇక్కడ మిగిలిపోయినటువంటి 50 అనేది ఏ అనే పర్సన్కి వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పాసిబిలిటీ. సో ఆన్సర్ వచ్చిందని అప్పుడు అనుకోకు, ఇవన్నీ రాంగ్ అయినప్పుడు మాత్రమే ఇది రైట్ అవుతుంది అనే విషయం గుర్తుపెట్టుకో, రైట్. సో ఇక్కడ ఎఫ్కి 10, 20, 30 ఛాన్స్ లేదు కాబట్టి 40 అవకాశం. 40కి డబల్ ఎంత, 80. సో అది ఎవరికి వస్తుందమ్మా, హెచ్ అనే పర్సన్కి 80 రావాలి. ఇక మిగిలిపోయింది 10, 20, 30, 40 అయిపోయిన తర్వాత 50, 60, 70, సేమ్ అదే కాన్సెప్ట్. సో జీకి 30 కాబట్టి 30 కన్నా 10 ఎక్స్ట్రా ఉండాలి డి అనే పర్సన్కి. అంటే ఇక్కడ నాకు 40 ఉండాలి, కానీ ఆల్రెడీ ఇక్కడ 40 వచ్చేసింది. సో దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్, అది పాసిబిలిటీ లేదు నాకు ఇక్కడ, రైట్. నెక్స్ట్ మా 10, 20, 30 అయిపోయిన తర్వాత 40 ఉంది కదా. సో ఎఫ్ అనేవాడు 40 అయితే దాని డబల్ హెచ్ అనేవాడు 80 ఉండాలి, కానీ ఇక్కడ 20 వచ్చింది. సో దిస్ కేస్ ఇస్ ఆల్సో నాట్ పాసిబుల్, ఎందుకంటే 10 ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. హెచ్ 20 దాని హాఫ్ ఇక్కడ 10 అవ్వాలి, 10 కుదరదు కదా. సో దిస్ కేస్ ఇస్ ఆల్సో నాట్ పాసిబుల్. సో నాకున్న 120, 30 అయిపోయింది కాబట్టి 10, 20, 30 అయిపోయింది కాబట్టి ఇక్కడ 40 వస్తుంది. 40 డబల్ ఎంత, 80. సో ఇక్కడ సార్ 80. సో మిగిలిపోయిన 3 నెంబర్స్ ఏంటంటే 50, 60, 70. అవునా, 50, 60, 70 ఇవే ఉండాలి, రైట్. నాకు జీ 50 అనుకుంటే దానికి 10 ఎక్కువ, 60 నాకు డి ఉండాలి. సో జీ ఆల్రెడీ 30 వచ్చేసింది, దానికి ఎక్స్ట్రా 40 ఉండాలా, ఎవరు, డి. కానీ ఇక్కడ ఆల్రెడీ 40 ఇక్కడ ఎఫ్ వచ్చేసింది. సో దిస్ కేస్ ఆల్సో నాట్ పాసిబుల్. సో నాకున్న ఏకైక పాసిబిలిటీ ఇది ఒక్కటే. సో బై లక్గా స్టార్టింగ్లోనే ఫస్ట్ పాసిబిలిటీ ప్రకారం ఆన్సర్ వస్తే దాన్ని చూడకండి, లక్కీగా వచ్చినట్టు అంతే. కొన్ని క్వశ్చన్స్కి మోర్ దాన్ వన్ పాసిబిలిటీస్ డెఫినెట్గా ఉంటాయి. సో వాటిని అన్నిటిని రాంగ్ అయినప్పుడు మాత్రమే ఇది రైట్ అవుతుందనే విషయం గుర్తుపెట్టుకో, రైట్. నెక్స్ట్ 153, వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఈ. ఎఫ్కి ఈకి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ అంత. మా ఇక్కడ ఎఫ్ అంటే 40, సో డిస్టెన్స్ కదా అడిగింది, 3, 6, 9, 12 and 15. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 153. ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ 154, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ 60 షూస్. మా ఇక్కడ 60 షూస్ ఎవరికినాయి, జి అనే పర్సన్కి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. నెక్స్ట్ 155, హౌ మెనీ పర్సన్స్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. సికి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉన్నారు, సికి లెఫ్ట్ సైడ్ 1, 2, 3 పర్సన్స్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఫర్ 155. నెక్స్ట్ హెచ్ హ్యాస్ డాష్ షూస్. సో హెచ్ అనే వాడికి ఎన్ని షూస్ ఉన్నాయమ్మా, 80. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఫర్ 156. ఫైండ్ ద ఆడ్ మెన్ అవుట్. సో ఉన్న వాటిలో డిఫరెంట్గా ఎవరున్నారు చూడము ఒకసారి. ఏ బి, ఏకి సెకండ్ లెఫ్ట్లో బి, సెకండ్ లెఫ్ట్ కదా -2 అని చెప్తాను నేను, రైట్ హ్యాండ్ సైడ్ అయితే ప్లస్ అని చెప్తా. ఈ హెచ్, ఈ అనే పర్సన్కి సెకండ్ లెఫ్ట్లో హెచ్ అంటే -2. హెచ్ ఏ, హెచ్ సెకండ్ లెఫ్ట్ ఏ అంటే -2. జీఎఫ్, జీకి 1, 2, 3, 4, 5, 6 సిక్స్త్ లెఫ్ట్లో ఉన్నాడు, రైట్. నెక్స్ట్ సిఎఫ్, సికి సెకండ్ లెఫ్ట్లో ఎఫ్. సో ఇక్కడ నాకు డిఫరెంట్గా ఉండేవారు ఎక్సెప్ట్ 1 పర్సన్, ఆల్ ద రిమైనింగ్ హ్యావ్ ద సేమ్ అండ్ ఈక్వల్ ప్రాపర్టీస్. దట్ ఎలిమెంట్ ఇస్ నోన్ యాజ్ ఆడ్ మ్యాన్ అవుట్. దట్స్ వై ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఫర్ 157. ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్ పోల్ నెంబర్ 158 to 159, 7 పర్సన్స్ ABCDEFG హ్యావ్ డిఫరెంట్ వెయిట్స్. మా 7 పర్సన్స్ 1, 2, 3, 4, 5, 6, 7 వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్స్లో ఉన్నారంట. సో వెయిటెస్ట్ పర్సన్, హైయెస్ట్ హెవియెస్ట్ పర్సన్ 1, 2, 3, 4, 5, 6, 7 లైటెస్ట్ పర్సన్ 7
సో ఇక్కడ హ్యాష్ మనకి సింబల్స్ ఇస్తున్నాడు మా సింబల్స్ ప్రకారం చెప్పమంటున్నాడు ఇక్కడ సో పి హ్యాష్ క్యూ మీన్స్ పి ఈజ్ హెవియర్ దాన్ క్యూ సో ఇక్కడ ఈ సింబల్కి యొక్క రూప్ ఏంటి అంటే పి ఈజ్ నాట్ హెవియర్ దాన్ క్యూ నాట్ హెవియర్ విచ్ మీన్స్ లెస్ దాన్ సో ఇక్కడ ఒరిజినల్గా అయితే నాట్ గ్రేటర్ మీన్స్ ఐదర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ ఇక్కడ వెయిట్ చెప్పేటప్పుడు ఎవరు కూడా ఈక్వల్ అని వాడు పర్టికులర్ చెప్తే తప్ప మనం తీసుకోవడానికి లేదు ఓకే నెక్స్ట్ మా పి హ్యాస్ టు మీన్స్ టూ పర్సన్స్ ఆర్ హెవియర్ దాన్ పి పి కన్నా హెవియర్ ఉన్న పర్సన్స్ ఇద్దరు మాత్రమే ఉండాలి అని అర్థం పి టూ హ్యాష్ మీన్స్ టూ పర్సన్స్ లైటర్ దాన్ పి పి కన్నా సన్నగా ఉండ చిన్నగా ఉన్న వాళ్ళు ఇద్దరు ఉండాలి అన్న విషయం గుర్తుపెట్టుకో ఓకే సో మనం వీటిని డీకోడ్ చేసుకుందాం ఫస్ట్ ఏ హ్యాష్ టూ విచ్ మీన్స్ టూ పర్సన్స్ హెవియర్ దాన్ ఏ సో ఏ కన్నా హెవియర్గా ఇద్దరు మాత్రమే ఉండాలి అంటే ఇక్కడ ఎవరు వస్తారు ఏ తర్వాత బి టూ హ్యాష్ అంటే టూ పర్సన్స్ లైటర్ దాన్ బి బి కన్నా సన్నగా ఉన్న వాళ్ళు మరొక ఇద్దరు ఉన్నారమ్మా నెక్స్ట్ ఏ హ్యాష్ సి అంటే ఏ ఈజ్ హెవియర్ దాన్ సి ఏ ఈజ్ హెవియర్ దాన్ సి ఏ అనేవాడు హెవియర్ ఎవరికన్నా సి కంటే కూడా రైట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు సి ఇక్కడ రావచ్చు ఇక్కడ రావచ్చు ఇక్కడ రావచ్చు సో వాడు ఏ ఈజ్ హెవియర్ అన్నాడు కానీ ఇమ్మీడియట్లీ హెవియర్ అని వాడు ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి సి హ్యావ్ త్రీ పాసిబిలిటీస్ రైట్ సో వెయిట్ చేద్దాం డి అండ్ ఎఫ్ ఆర్ లైటర్ దాన్ సి మా సి కన్నా లైటర్గా డి అండ్ ఎఫ్ డి అండ్ ఎఫ్ ఇద్దరు కూడా లైటర్ అని చెప్పారు కానీ డెఫినెట్గా డి ఈజ్ హెవియర్ దాన్ ఎఫ్ అని చెప్పలేదు ఎఫ్ ఈజ్ హెవియర్ దాన్ డి అని చెప్పలేదు సో కానీ వీళ్ళిద్దరి కంటే కూడా సి అనేవాడు హెవియర్ కాబట్టి సి కన్నా లైటర్గా డి అండ్ ఎఫ్ అనే మినిమం టూ పర్సన్స్ ఉన్నారు కాబట్టి సికి ఈ రెండు ఛాన్సెస్ లేవు కాబట్టి ఇక్కడ డెఫినెట్గా ఎవరు వస్తారంటే సి అదొక్కడే మనకున్న పాసిబిలిటీ నెక్స్ట్ జి ఈజ్ నాట్ లైటర్ దాన్ ఈ కన్నా లైట్ కాదు అంటే ఈ కన్నా హెవియర్ అని అర్థం ఎవరు మా జి ఓకే రైట్ డి ఈజ్ నాట్ లైటెస్ట్ పర్సన్ మా డి ఈజ్ నాట్ ద లైటెస్ట్ పర్సన్ విచ్ మీన్స్ డి ఈజ్ ద సిక్స్త్ పొజిషన్ అండ్ ఎఫ్ ఈజ్ ద సెవెంత్ పొజిషన్ అండ్ వీ హ్యావ్ టూ పాసిబిలిటీస్ ఫర్ జి అండ్ ఈ సో ఓన్లీ వన్ పాసిబిలిటీ ఫర్ జి అండ్ ఈ బికాస్ జి ఈజ్ హెవియర్ దాన్ ఈ కాబట్టి సో ఇక్కడ జి వస్తుంది ఇక్కడ ఈ వస్తుంది ఆ సెవెన్ పర్సన్స్ యొక్క వెయిట్ ప్రకారం ఆర్డర్ ఇది రైట్ నెక్స్ట్ 158 హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హెవియస్ట్ అమంగ్ దెమ్ అమంగ్ దెమ్ ఎవరు ఇక్కడ హెవియస్ట్ ఇక్కడ సి జి అనే పర్సన్ అండ్ దిస్ ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ 158 నెక్స్ట్ 159 హౌ మెనీ పర్సన్స్ ఆర్ లైటర్ దాన్ సి అమ్మా సి కన్ లైటర్ 1 2 3 త్రీ పీపుల్ ఆర్ హియర్ సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఫర్ 159 ప్రాబ్లం నెంబర్ 163 to 165 సో ఇక్కడ మనకి జస్ట్ లైక్ కోడింగ్ అండ్ డీకోడింగ్ లాంటిది ఇది కూడా మా మనకి ఒక ఫ్రేజ్ ఇచ్చాడు మ్యారీ లవ్స్ సన్ రైజ్ అనే వర్డ్ ఇచ్చి దాన్ని ఎలా చేంజ్ చేశాడో స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 స్టెప్ 4 రూపంలో మనకి ఇవ్వడం జరిగింది మా రైట్ ఒక్కసారి ఫ్రేజ్ నుంచి స్టెప్ 1 చూడు ఎం కాస్త ఎన్ అయింది అంటే ప్లస్ 1 మిగతా ఏఆర్ అలాగే ఉన్నాయి లాస్ట్లో వై ప్లస్ 1 జెడ్ అయింది ఎల్ ప్లస్ 1 ఎం ఎస్ ప్లస్ 1 టి ఎస్టి మిగతా మధ్యలో ఉన్నవన్నీ కూడా అలాగే ఉన్నాయి తర్వాత ఎస్ ప్లస్ 1 టి ఎన్ ప్లస్ 1 ఓ యు సేమ్ అలాగే ఉంది ఆర్ఎస్ ఐఎస్ సేమ్ ఈఎఫ్ అంటే స్టార్టింగ్ లెటర్ ఎండ్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ని వాడు ఏం చేస్తున్నాడంటే ప్లస్ 1 చేసుకుంటున్నాడు ఫస్ట్ స్టెప్లో మా మనకి ఇచ్చిన ఫ్రేజ్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద ఫ్రేజ్ ఇన్ స్టెప్ 4 సో స్టెప్ 4 ఎలా ఉంటుందో చెప్పన్నాడు మా సో దీంట్లో మనం స్టెప్ 1 ఎలా ఉంటుందో రాస్తున్నాం ఒకసారి సో ఫార్మర్స్ అన్నాడు కదా దాంట్లో ప్లస్ 1 చేసుకుంటే ఎఫ్ జి మా అన్నీ కోడ్ చూడమా ఇందులో మిగతా కూడా ఒకసారి చూద్దాం వొవెల్స్తో కాన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయేమో ఐ తర్వాత ఇన్ఫర్మేషన్లో ఐ వొవెల్ ఉంది కదా రిమైనింగ్ అంటే కాన్సిడెంట్స్ ఉన్నాయి ఐ కాస్త ఏమైంది మా జే అయింది సో సేమ్ ప్లస్ 1 చేసుకుంటున్నాను అంతే వొవెల్స్ అయినా సరే కాన్సిడెంట్స్ అయినా సరే కదమ్మా ఎఫ్ జి ఏఆర్ ఎంఈఆర్ ఎస్ ప్లస్ 1 కదా ఫస్ట్ లాస్ట్ రెండు ప్లస్ 1 చేయాలి ఎస్టి మిగతా కూడా గ్రోత్లో జి హెచ్ కదా ఆర్ ఓ డబ్ల్యూ టి హెచ్ ఐ తర్వాత డి కదా ఈ సిఆర్ఈఏ ఎస్ ఈ కాస్త ఎఫ్ ప్లస్ 1 అవ్వాలి సో నెక్స్ట్ డి కాస్త ఈ ఆర్ ఏ ఎస్ టి ఐ సి ఏ ఎల్ ఎల్ వై అంటే ప్లస్ 1 జెడ్ అయిపోతుంది అది స్టెప్ 1 తర్వాత స్టెప్ 2 చూడమా ఎన్ జెడ్ అంటే ఫస్ట్ లాస్ట్ మాత్రమే లెటర్స్ తీసుకున్నాడు ఎంటి ఫస్ట్ లాస్ట్ టిఓ ఫస్ట్ లాస్ట్ ఎస్ఎఫ్ ఫస్ట్ లాస్ట్ ఇక కూడా ఇన్ఫర్మేషన్ చూడమా జే ఫస్ట్ లాస్ట్ సో అది వొవెల్ కానీ కాన్సిడెంట్స్ కానీ సెకండ్ స్టెప్ ఎలా ఉండాలంటే ఫస్ట్ లాస్ట్ లెటర్స్ మాత్రమే ఉండాలి ఫస్ట్ లాస్ట్ లెటర్స్ మాత్రమే ఉండాలి ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్
ఆ తర్వాత ఏదో నెంబర్ ఇచ్చాడు కదా, మ్యారీలో నాకు ఫోర్ లెటర్స్ కదా, ఫైవ్ లెటర్స్, ఫోర్ ఫైవ్, త్రీ లెటర్స్, త్రీ ఫోర్ లెటర్స్. తర్వాత ఫేస్బుక్ ఎయిట్ లెటర్స్ కదమ్మా, అందుకని ఎయిట్ అయింది. తర్వాత లీక్డ్ సిక్స్ కదా, సిక్స్. యూజర్స్లో ఫైవ్, ఇన్ఫర్మేషన్లో లెవెన్, అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ రాసుకున్నాడమ్మా. సో ఫార్మర్స్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్, సెవెన్ లెటర్స్ కాబట్టి సెవెన్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లెటర్స్ కదమ్మా, సిక్స్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్, ఎయిట్ లెటర్స్ కదమ్మా, ఎయిట్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్. సో లెవెన్, ఓకే. ఇది స్టెప్ టూ. స్టెప్ త్రీ ఎలా ఉంటుందమ్మా, స్టెప్ త్రీ చూడు. సో ఎన్ఓ అంటే ప్లస్ వన్, జెడ్ ప్లస్ వన్ ఏ, ఎంఎన్ ప్లస్ వన్ టియు ప్లస్ వన్, టియు ప్లస్ వన్, ఓఎన్ మైనస్ వన్ అయింది. అంటే ఓవెల్స్ ఏమో థర్డ్ స్టెప్కి వచ్చేసరికి కాన్సోనెంట్స్ ఏమో ప్లస్ వన్, ఓవెల్స్ ఏమో మైనస్ వన్. ఓ అంటే ఫిఫ్టీన్, ప్రీవియస్ లెటర్ ఎన్ అయింది అంటే మైనస్ వన్ చేస్తున్నాడు. థర్డ్ లెటర్కి వచ్చరికి ఓవెల్స్ ఏమో మైనస్ వన్, కాన్సోనెంట్స్ ప్లస్ వన్, ఎస్టీ ఎఫ్జి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి చూద్దాం, ఒక్కసారి ఇక్కడ చూద్దామ్మా, జిహెచ్ ఇదేంది, ఇది ఎల్ కదా, ఎల్ఎం, ఎంఎన్, ఈ కదా ఓవెల్ ప్రీవియస్కి వచ్చేస్తున్నాడు డి. సో ఓవెల్స్కి ఏమో ప్రీవియస్కి రావాలి, కాన్సోనెంట్స్కి ఏమో ప్లస్కి వెళ్ళడం అని చెప్తున్నాడమ్మా. జిహెచ్ టియు ప్లస్ వన్ సెవెన్, అలాగే ఉందా, సెవెన్ ఉందా, లేదమ్మా, సెవెన్, సెవెన్ తీసాడు. హెచ్ఐ, ఐ ప్రీవియస్ లెటర్ హెచ్, ఈ ప్రీవియస్ లెటర్ డి, ఎఫ్జి, తర్వాత ఈ ప్రీవియస్ లెటర్ కదమ్మా డి, జెడ్ అంటే ఏ. ఇక్కడ నాకు ఫోర్ లెటర్స్ ఉన్న, ఫోర్ లెటర్స్ ఉన్న, ఈవెన్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నప్పుడు ఎట్ ది రేట్ వచ్చింది, ఆడ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉంటే హ్యాష్ వచ్చింది చూడు. ఈవెన్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎట్ ది రేట్, ఆడ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ హ్యాష్, ఈవెన్ నెంబర్ ఎట్ ది రేట్, ఆడ్ నెంబర్ హ్యాష్. ఈవెన్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉంటే ఎట్ ది రేట్, ఆడ్ ఉంటే హ్యాష్, ఎట్ ది రేట్, ఎట్ ది రేట్, హ్యాష్, ఆ విధంగా సింబల్స్ రాసుకున్నాడమ్మా. సో ఫోర్త్ స్టెప్ చూడమ్మా, ఫోర్త్ స్టెప్ చూడు, ఫోర్త్ స్టెప్ చూడు. ఓజీ అంట, ఎట్ ది రేట్ ఈవెన్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్న వాటిల్లో లాస్ట్లో ఓ ఉంది, ఇక్కడ జీ ఉంది, అంటే ఈవెన్ నెంబర్స్లో ఫస్ట్ లాస్ట్ తీసుకుంటున్నాడమ్మా ఈవెన్ నెంబర్స్లో. సో ఇక్కడ నాకు ఫస్ట్ ఎట్ ది రేట్ ప్రకారం తీసుకుంటే ఇది ఫస్ట్ ఇది లాస్ట్, ఐజీ ఎక్కడున్నా పల్ల, ఐజీ ఫస్ట్ లాస్ట్. తర్వాత ఎట్ ది రేట్ కదా సింపుల్స్, అవి ఎట్ ది రేట్ రాసుకున్నాడు. తర్వాత హ్యాష్ సంబంధించిన వాటిల్లో ఎలా తీసుకున్నాడమ్మా, హ్యాష్ సంబంధించిన వాటిలో సెకండ్ లెటర్ తీసుకుంటున్నాడు రెండింటిలో కూడా, కాదు కాదు, ఒక దాంట్లో సెకండ్ ఇంకో దాంట్లో ఫస్ట్ లెటర్ తీసుకుంటున్నాడు. సో సెకండ్ లెటర్ ఫస్ట్ లెటర్ అంటే యు డి తీసుకుంటున్నాడమ్మా హ్యాష్, ఓకే. ఒక్కసారి మిగతా కూడా చూద్దామ్మా, హ్యాష్ హ్యాష్ ఫస్ట్ లాస్ట్ హెచ్డి, ఇక్కడ వీటిలో సెకండ్ ఫస్ట్ యూకే, ఇక్కడ చూడమ్మా ఎక్కడుందో చూసుకో ఒకసారి, యూడి హ్యాష్ ఐజీ ఎట్ ది రేట్, సో యూజీ హ్యాష్ ఐజీ ఎట్ ది రేట్, ఆన్సర్ ఈస్ ఈ, ఫిఫ్త్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ మా 164, వాట్ ఇస్ ద కోడ్ ఫర్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లోజ్డ్ అంట. సో మనకి ఇచ్చిన ఇన్పుట్ ఫ్రేజ్ ఇదమ్మా లైఫ్ ఇన్సూరెన్స్ అదంతా. సో దానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్లో వాడు చెప్పినట్టుగా ఫస్ట్కి ప్లస్ వన్ చేసుకుంటాం, ఎల్ ఎం ఐ ఎఫ్ ఈజి ఈఎఫ్ ఈఎఫ్ కదమ్మా. నెక్స్ట్ ఐజే ఎన్ఎస్యుఆర్ఏఎన్సి ఈఎఫ్ అవుతుంది, సిడి ఓఎంపిఏఎన్ జెడ్, తర్వాత సిడి ఎల్ఓఎస్ఈ ఈ కదా ఈ డి కదా ప్లస్ వన్, ప్లస్ వన్ అంటే ఈ రావాలి. స్టెప్ టూ చూడు, ఫస్ట్ లాస్ట్ మాత్రమే ఉండాలి, ఎంఎఫ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఫోర్, జేఎఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్, తర్వాత డిజెడ్ సెవెన్, డిఈ సిక్స్, ఓకే. స్టెప్ త్రీ మా, స్టెప్ త్రీ తీసుకుంటే నాకు కాన్సోనెంట్స్ ఏమో ప్లస్ వన్, వొవెల్స్ ఏమో మైనస్ వన్ కదమ్మా, ఎంఎన్ ఎఫ్జి, ఈవెన్
నెంబర్ ఆఫ్ లెటర్స్ అంటే ఎట్ ది రేట్ జేహెచ్ ఎఫ్జి ఆడ్ అంటే హ్యాష్ తర్వాత టి ఈ అవుతుంది జెడ్ ఏ అవుతుంది ఆడ్ అంటే హ్యాష్ తర్వాత డి కాస్త ప్లస్ వన్ కదా ఈ ఇదేమో మైనస్ వన్ డి ఈవెన్ కదమ్మా ఎట్ ది రేట్ అది స్టెప్ త్రీ నెక్స్ట్ స్టెప్ ఫోర్ చూడు స్టెప్ ఫోర్లో ఏం చేస్తున్నాడు వాడు ఫస్ట్ ఎట్ ది రేట్ తీసుకుంటే కనుక ఎట్ ది రేట్లో సెకండ్ వన్ ఫస్ట్ వన్ తీసుకుంటున్నాడు అవునా సో ఎట్ ది రేట్ తీసుకుంటే సెకండ్ వన్ ఏంటి ఏ ఫస్ట్ వన్ ఏంటి టీ సారీ సారీ ఫస్ట్ వన్ ఇక్కడ సెకండ్ వన్ ఫస్ట్ సెకండ్ అమ్మా సారీ ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి ఎన్ ఇక్కడ సెకండ్ వన్ ఏంటి డి ఎన్డి తీసుకుంటున్నాడు ఎన్డి ఎట్ ది రేట్ అలాగే హ్యాష్ తీసుకుంటే కనుక హ్యాష్ ఎలా చేస్తున్నాడు యూయూ కదా సెకండ్ ఫస్ట్ సో సెకండ్ జి ఫస్ట్ ఈ హ్యాష్ సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎన్డి ఎట్ ది రేట్ జిఈ హ్యాష్ సరిపోయిందా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 164 నెక్స్ట్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద ఫ్రేజ్ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్ మా దానికి స్టెప్ వన్ ఎలా ఉంటుంది మా ఎస్ టి టియుడిఈఎన్ టి ఎస్ కాస్త టి అవుతుంది ప్లస్ వన్ కదమ్మా పిక్యూ ఆర్ఈపిఏఆర్ఐఎన్ జి కాస్త హెచ్ అవ్వాలి తర్వాత ఎఫ్ అంటే ఎఫ్ జి ఓఆర్ఎస్ తర్వాత ఈఎఫ్ అవుతుంది ఎక్స్ఏఎం ఎం కాదుగా ఎం ప్లస్ వన్ అవ్వాలి కదా ఎం ఎన్ అవ్వాలి అమ్మా తర్వాత ఇది స్టెప్ వన్ వాడు మనకు స్టెప్ ఫోర్ అడుగుతున్నాడు అమ్మా సో ఫస్ట్ లాస్ట్ అండ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ తీసుకుంటే కనుక ఎయిట్ ఫస్ట్ లాస్ట్ నెంబర్ ఆఫ్ లెటర్స్ 4 5 6 7 8 9 తర్వాత ఫస్ట్ లాస్ట్ జిఎస్ 3 ఫస్ట్ లాస్ట్ 4 అవునా తర్వాత చూడమ్మా స్టెప్ త్రీ ఎలా ఉండాలి స్టెప్ త్రీ వచ్చేసరికి ప్లస్ వన్ ఓవర్ ఏమో మైనస్ వన్ కాన్సనెంట్స్ ఏమో ప్లస్ వన్ తీసుకుంటున్నాడు టిఎస్టియు ఈవెన్ అయితే ఎట్ ది రేట్ క్యూఆర్ హెచ్ జిహెచ్ఐ హ్యాష్ జిహెచ్ ఎస్ టి ఆర్ట్ కదమ్మా సో హ్యాష్ ఇంకా కన్వర్ట్ చేసుకోవాలి ఎఫ్జిఎన్ఓ ఆర్ ఈవెన్ కదమ్మా ఎట్ ది రేట్ సో ఈవెంట్స్లో ఫస్ట్ లాస్ట్ లెటర్ తీసుకుంటున్నాడమ్మా సో దీంట్లో ఫస్ట్ లెటర్ ఎవరు యు దీంట్లో లాస్ట్ లెటర్ ఎవరు ఓ స్టెప్ ఫోర్ యుఓ ఎట్ ది రేట్ సో వీటిలో ఏం చేస్తున్నాడమ్మా లాస్ట్ ఫస్ట్ తీసుకుంటున్నాడు అవునా సో లాస్ట్ ఏంటి ఐ ఫస్ట్ ఏంటి హెచ్ హ్యాష్ స్టెప్ ఫోర్ కదా స్టెప్ ఫోర్ చూడమ్మా యుఓ ఎట్ ది రేట్ ఐహెచ్ హ్యాష్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా రైట్ ప్రాబ్లం నెంబర్ 166 to 168 ప్రాబ్లం నెంబర్ 166 to 168 సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ లీనియర్ రో ఫేసింగ్ నార్త్ సచ్ దట్ ఎవ్రీ ఫిఫ్త్ పర్సన్ ఈజ్ హోల్డింగ్ ఏ ఫ్లాంక్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఆఫ్ ద రో టూ పర్సన్స్ మా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఆఫ్ ద రో నుంచి చూసుకుంటే కనుక ప్రతి ఐదవ వ్యక్తి నాకు ఒక ఫ్లాగ్ పట్టుకొని ఉండాలి 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 ఆ విధంగా ప్రతి ఫిఫ్త్ పర్సన్ కూడా 1 2 3 4 5 ఆ విధంగా పట్టుకోవాలని చెప్తున్నాడు మా ఫ్లాగ్స్ని ఓకేనా మినిమం తీసుకున్న ఊరికేట సరదాగా మా నెక్స్ట్ ఫిఫ్త్ పర్సన్ హోలీ ఫ్లాగ్ వెన్ కౌంటింగ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రో నెక్స్ట్ టూ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ టీ అనే పర్సన్కి లెఫ్ట్ సైడ్ కేవలం ఇద్దరే ఉండాలంటున్నాడు అంటే టీ అనేవాడు ఇక్కడ ఉండాలి ఎందుకంటే ఇది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పొజిషన్ కదా ఇంకా అక్కడ ఎవరు ఉండకూడదు అందుకని అక్కడ ఎవరు ఉండాలమ్మా టీ అనే పర్సన్ ఉండాలి నెక్స్ట్ వన్ పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ టీ అండ్ కే ఈజ్ హోల్డింగ్ ఏ ఫ్లాగ్ మా టీకి కేకి మధ్యలో ఒకే ఒక ఉండాలి కే అనేవాడు హోల్డ్ ఫ్లాగ్ హోల్డ్ చేయాలి కానీ ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే ఫ్లాగ్ ఉండదు ఇక్కడ నుంచి ఛాన్స్ ఉంది కాబట్టి ఓకేనా కే హోల్డింగ్ ఏ ఫ్లాగ్ నెక్స్ట్ డబ్ల్యూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ ఆఫ్ ద లెఫ్ట్ ఆఫ్ డి సో విడిగా రాసుకుందాం ఈ పాయింట్స్ డబ్ల్యూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ ఆఫ్ ద లెఫ్ట్ ఆఫ్ డి డి అనే పర్సన్కి సెకండ్ లెఫ్ట్లో నాకు ఎవరు ఉండాలంటే డబ్ల్యూ అనే పర్సన్ ఉండాలి మా నెక్స్ట్ నన్ ఆఫ్ ద పర్సన్ సిట్టింగ్ ఇన్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ కే ఆర్ హోల్డింగ్ ఏ ఫ్లాగ్ సో డబ్ల్యూకి కేకి మధ్యలో
ఎవరు కూడా ఫ్లాగ్స్ని పట్టుకొని ఉండకూడదు. మా అంటే దాని అర్థం కేడబ్ల్యూ ఇది దాటకూడదు, ఎందుకంటే కేకి డబ్ల్యూకి మధ్యలో ఫ్లాగ్ ఉండకూడదు. అంటే డబ్ల్యూ పెట్టే ఛాన్స్ ఇక్కడ ఉండొచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో ఫ్లాగ్ ఉండకూడదు, కానీ డబ్ల్యూ ఫ్లాగ్ అవ్వచ్చు. వన్ ఇక్కడ ఎక్కడైనా డబ్ల్యూ ఉండొచ్చు. మా ఇంకా చూడు, ఇంకా ఏం చెప్తున్నాం చూడుమా. సో నన్ ఆఫ్ ద పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ కే ఆర్ హోల్డింగ్ ఫ్లాగ్స్ అండ్ ఎట్లీస్ట్ టూ పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ కే. డబ్ల్యూకేకి మధ్యలో కనీసం ఇద్దరైనా ఉండాలన్నాడు. అమ్మా డబ్ల్యూ ఇటు సైడ్ కూడా రావచ్చు కదమ్మా, డబ్ల్యూకి పెడితే మినిమం ఇద్దరు, ఇటు సైడ్ కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మినిమం ఇద్దరు అంటే డబ్ల్యూ ఇక్కడ నుంచి ఈ మూడిట్లో ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ డబ్ల్యూ వన్ టూ ఈ రెండు ఛాన్సెస్ ఉన్నాయి, మొత్తం ఐదు పాసిబిలిటీస్ మా వెయిట్ చేద్దాం. నెక్స్ట్ చూడు, అట్లీస్ట్ టూ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ కే. నెక్స్ట్ డబ్ల్యూ ఈజ్ టు ద రైట్ ఆఫ్ కే. ఇక్కడ చెప్పేసారమ్మా డబ్ల్యూ రైటే ఉండాలి కేకి, కేకి రైట్ సైడ్ డబ్ల్యూ ఉండాలి, అంటే ఇట్లా డబ్ల్యూ రాకూడదు అనే అర్థం అయిపోయా. సో మొత్తం నాకు మూడు పాసిబిలిటీస్ ఉన్నాయి డబ్ల్యూకి పెట్టుకునే అవకాశాలు, మూడు పాసిబిలిటీస్ ఉన్నాయి, వెయిట్ చేద్దామ్మా. సో కేకి రైట్ సైడ్ మాత్రమే మినిమం టూ పర్సన్స్ ఉండే విధంగా, సో నాకు ఎవరు ఉండాలా, డబ్ల్యూ ఉండాలా, మినిమం టూ నుంచి స్టార్ట్ అవ్వచ్చు డబ్ల్యూ. ఓకే నెక్స్ట్, అంటే డబ్ల్యూ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఛాన్సెస్ ఉన్నాయమ్మా. నెక్స్ట్ డబ్ల్యూ ఈజ్ నాట్ హోల్డింగ్ ఏ ఫ్లాగ్. అమ్మా ఇప్పుడు ఇంకో చెప్తున్నాను, డబ్ల్యూ హోల్డింగ్ ఫ్లాగ్ కాదంట, అంటే ఇది కూడా లేదుగా, అంటే ఈ రెండు ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఓకే రైట్, సో పాసిబిలిటీస్ తీసుకుంటున్నానమ్మా. సెకండ్ పాసిబిలిటీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, ఇక్కడ ఎవరు కే, ఇక్కడ ఎవరమ్మా టీ. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మినిమం తీసుకుంటున్నానమ్మా ఓకే త్వరగా. ఓకే రైట్, సో ఇప్పుడు నాకు డబ్ల్యూ హోల్డింగ్ ఫ్లాగ్ కాదన్నాడు, కాబట్టి నాకు డబ్ల్యూ వచ్చే ఛాన్సెస్ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి డబ్ల్యూ ఇక్కడైనా పెట్టుకోవచ్చు, లేదంటే టూ ప్లేసెస్ త్రీ ప్లేసెస్ తర్వాత డబ్ల్యూ ఇక్కడైనా రావచ్చు. సో మనకు పాసిబిలిటీస్ ఉన్నాయమ్మా. అలాగే డీకి సెకండ్ లెఫ్ట్లో డబ్ల్యూ అన్న, డబ్ల్యూకి సెకండ్ రైట్లో డి అన్న, రెండు ఒకటే. ఇక్కడ డబ్ల్యూ ఉంటే సెకండ్ రైట్ ఇక్కడ ఎవరు వస్తారమ్మా, డి అనే పర్సన్ వస్తాడు. దాని కేసు దాంతే, దీని కేసు దీనిదే. డబ్ల్యూస్ హోల్డింగ్ ఏ ఫ్లాగ్, నాట్ హోల్డింగ్ ఏ ఫ్లాగ్. నెక్స్ట్ త్రీ పర్సన్స్ ఆర్ సిటింగ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఎన్. మా ఎఫ్కి ఎన్కి మధ్యలో త్రీ పర్సన్స్ ఉండాలి అంటున్నాడు మా. సో ఇక ఈ పాయింట్ అవసరం లేదుగా నాకు, పెట్టేశాం కదా, చేస్తున్నా. సో ఏం చెప్పాడమ్మా, దేర్ ఆర్ త్రీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఎన్, ఎఫ్కి ఎన్కి మధ్యలో త్రీ పర్సన్స్ అంట. త్రీ పర్సన్స్ ఆర్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఎన్, సో ఎఫ్ ఎన్ ఎన్ ఎఫ్, సో రెండు పాసిబిలిటీస్ ఉంటాయి మా, వెయిట్ చేద్దాం. నెక్స్ట్ అసలు ఎఫ్ ఎన్ ఇంకా పెట్టలేదు కదా, చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. ఎఫ్ ఈజ్ నైబర్ ఆఫ్ డి, మా డి పక్కన ఎఫ్, మా డి పక్కన ఎఫ్ ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు, అనదర్ పాసిబిలిటీ. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, 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 వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. మా ఇక్కడ టీ తీసుకున్నాం అనుకోండి, టూ ప్లేసెస్ రైట్ సైడ్ ఉన్నా కేకి టూ ప్లేసెస్ తర్వాత డబ్ల్యూ పెట్టేసుకున్నాం. సో డి ఇక్కడ ఉన్నారు, ఎఫ్కి డీకి నైబర్గా ఉండాలి, డీకి లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు, డీకి రైట్ సైడ్ ఉండొచ్చు పాసిబిలిటీ. సో రెండో పాసిబిలిటీ ఇంకోటి తీసుకుందాం కదా, ఇక్కడ ఒక ఛాన్స్ ఉందిగా, ఎఫ్ పక్కన డి, డి పక్కన ఎఫ్ అంటే డిఎఫ్ ఇక్కడ రావచ్చు, అటెన్ వెళ్ళొచ్చు. సో ఇది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అనుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, 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 వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పాసిబిలిటీస్ మినిమం తీసుకుంటున్నా మా. సో ఇక్కడ టీ వన్ గ్యాప్ తర్వాత కే, వన్ టూ త్రీ ప్లేసెస్ తర్వాత డబ్ల్యూ, ఇక్కడ డి, ఇక్కడేమో ఎఫ్. సో ఇలా అమ్మా ఎఫ్కి త్రీ ప్లేస్ తర్వాత ఎన్ కదా, ఎఫ్కి వన్ టూ త్రీ ప్లేస్లో ఎన్ కుదరదు, ఎఫ్కి వన్ టూ త్రీ ప్లేస్ తర్వాత ఎన్, ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది ఎన్ మా. ఎఫ్కి వన్ టూ త్రీ ప్లేస్ తర్వాత ఎన్ ఒక ఛాన్స్, ఎఫ్ వన్ టూ త్రీ ప్లస్ ఎన్ ఇంకో ఛాన్స్. సో లెఫ్ట్ సైడ్ ఛాన్సెస్ ఉన్నాయి, రైట్ సైడ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఎన్కి, వెయిట్ చేద్దామా. సో ఎన్ ఈజ్ ఇంకోటి చెప్తున్నాడు, ఎఫ్ ఈజ్ ద నైబర్ ఆఫ్ డి. ఓకే ఎన్ ఈజ్ సిటింగ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ జీ, జీకి లెఫ్ట్ సైడ్లో థర్డ్ పొజిషన్లో నాకు ఎన్ ఉండాలి అవునా. ఎన్ ఈజ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ జీ, జీకి లెఫ్ట్ సైడ్లో ఎన్ అన్న, ఎన్కి రైట్ సైడ్ జీ అన్న, రెండు ఒకటే మా. ఇక్కడ డి ఉన్నప్పుడు వన్ టూ త్రీ ప్లేస్లో ఎన్ కుదరదు కదా, అంటే ఇటు వెళ్ళచ్చు వన్ టూ త్రీ, త్రీ ప్లేసెస్ తర్వాత ఇక్కడ నాకు ఎన్ వస్తారు. అలాగే ఎన్కి థర్డ్ రైట్లో జీ కదా, వన్ టూ త్రీ ఇక్కడ నాకు జీ రావాలి మా. ఎఫ్కి ఎన్కి మధ్యలో ముగ్గురు ఉండాలి, వన్ టూ త్రీ ప్లేస్ తర్వాత సపోజ్ ఇప్పుడు ఇప్పుడు ఇది ఎన్ అనుకున్నాను అనుకో, ఎన్కి థర్డ్ రైట్లో జీ, వన్ టూ త్రీ, థర్డ్ రైట్ ఆల్రెడీ డి ఉన్నారు, అంటే ఇక్కడ ఎన్ రాకూడదు. సో ఇక్కడ ఎన్ రాదు అండ్ ఇట్స్ అ ఛాన్స్.
ఎఫ్ కి ఫస్ట్ పొజిషన్ సెకండ్ థర్డ్ పొజిషన్ తర్వాత నాకు ఎవరు ఉండాలమ్మా ఎఫ్ కి టూ ప్లేస్ తర్వాత ఎన్ కదా ఇక్కడ ఎన్ రావాలి ఎన్ కి థర్డ్ రైట్లో నాకు జీ అనేవాడు ఉండాలి ఇక్కడ ఓకే ఇక్కడ ఇంకొక పర్సన్ ఉంటారు అమ్మా సో ఇట్ సైడ్ తీసుకుంటే ఎఫ్ కి వన్ టూ త్రీ ప్లేస్ తర్వాత ఎన్ ఇక్కడ పెట్టాను అనుకో ఎన్ కి ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్లో జీ ఉండాలి కుదరదుగా దట్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్ అక్కడ ఎన్ పెట్టకూడదు మనం సో ఎఫ్ కి వన్ టూ త్రీ ప్లేస్ తర్వాత ఇది ఎన్ అనుకుంటే వన్ టూ త్రీ థర్డ్ రైట్లో నాకు జీ ఉండాలి ఇది ఒక ఛాన్స్ సో ఎఫ్కి వన్ టూ త్రీ ప్లేసెస్ తర్వాత ఎన్ అనుకుంటే థర్డ్ రైట్లో జీ కుదరదు కాబట్టి వన్ టూ త్రీ ప్లేస్ తర్వాత ఎన్ ఎన్కి థర్డ్ రైట్లో జీ సో ఇలా మొత్తం ఇంకా పాసిబిలిటీస్ ఉన్న వస్తూనే ఉన్నాయి ఫోర్ పాసిబిలిటీస్ ఉన్నాయి ఇంకా మన దగ్గర రైట్ చూద్దామా నెక్స్ట్ జీ ఈ సిట్టింగ్ సెకండ్ ఆఫ్ లెఫ్ట్ ఆఫ్ హెచ్ హెచ్కి సెకండ్ లెఫ్ట్లో జీ అంట సో హెచ్ ఇక్కడ సెకండ్ లెఫ్ట్లో జీ హెచ్ ఇక్కడ సెకండ్ లెఫ్ట్లో జీ సో ఇది జీ కదమ్మా సో హెచ్ సెకండ్ లెఫ్ట్లో జీ ఇక్కడ హెచ్ ఇది మధ్యలో సెకండ్ లెఫ్ట్ జీ హెచ్ సెకండ్ లెఫ్ట్లో జీ నెక్స్ట్ యాజ్ మెనీ పర్సన్ సిట్టింగ్ ఇన్ బిట్వీన్ ఆర్ అండ్ హెచ్ యాజ్ మెనీ ఆర్ సిట్టింగ్ ఇన్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఎఫ్ మా ఆర్కి హెచ్కి మధ్యలో బిట్వీన్ ఆర్ అండ్ హెచ్ హౌ మెనీ పీపుల్ ఆర్ హియర్ అండ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఎఫ్ అంతేమంది డబ్ల్యూకి ఎఫ్కి మధ్యలో కూడా ఉండాలి అని అడుగుతున్నాడు మా రైట్ సో ఇక్కడ ఆర్హెచ్ ఆర్ ఇంకా మనం పెట్టలేదు డబ్ల్యూఎఫ్ మా డబ్ల్యూఎఫ్ ఇద్దరు కూడా నైబర్స్ ఇక్కడ ఈ కండిషన్ ప్రకారం అంటే ఆర్హెచ్ కూడా నైబర్సే ఉండాలి ఆర్హెచ్ నైబర్స్ అంటే ఆర్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉండొచ్చు పాసిబిలిటీస్ మళ్ళీ దీంట్లో రెండు ఉంటాయి సో డబ్ల్యూఎఫ్ ఇన్ బిట్వీన్ టూ పర్సన్స్ కాబట్టి ఆర్హెచ్ మధ్యలో టూ పర్సన్స్ అంటే ఇక్కడ ఆర్ ఉండొచ్చు ఇక్కడ ఆర్ ఉండొచ్చు పాసిబిలిటీస్ ఇక్కడ మళ్ళీ రెండు రెండు నాలుగు పాసిబిలిటీస్ వస్తాయి వెయిట్ చేద్దాం డబ్ల్యూ అండ్ ఎఫ్ బిట్వీన్ దెమ్ టూ పర్సన్స్ ఆర్ హియర్ అండ్ హెచ్కి టూ పర్సన్స్ అంటే ఇక్కడ రావచ్చు ఇక్కడ కూడా రావచ్చు పాసిబిలిటీస్ ఉన్నాయి సో ఇక్కడ చూడమా డబ్ల్యూ అండ్ ఎఫ్ ది బోత్ ఆర్ నైబర్స్ ఆర్ అండ్ ఎఫ్ పాసిబిలిటీస్ మొత్తం నాలుగుకి నా రెండు పాసిబిలిటీస్ మొత్తం ఎనిమిది పాసిబిలిటీస్ వస్తాయి కాసేపు వెయిట్ చేద్దాం ఆ పాయింట్ పక్కన పెట్టేసేసి డబ్ల్యూ అండ్ ఎఫ్ ఓకే నెక్స్ట్మా ఆర్ ఈ సిట్టింగ్ సెకండ్ ఆఫ్ లెఫ్ట్ ఆఫ్ వై మా వైకి సెకండ్ లెఫ్ట్లో ఆర్ ఉండాలి వై ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ హెచ్ సో ఆర్ అనేవాడు వైకి సెకండ్ లెఫ్ట్లో ఉండాలి అన్నాడు అమ్మా సో ఆర్ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ వై సపోజ్ ఇక్కడ వై పెట్టామనుకో ఇక్కడ ఆర్ వస్తుంది ఇందాక డబ్ల్యూకి ఎఫ్కి మధ్యలో ఇద్దరు కదా డబ్ల్యూకి ఎఫ్కి మధ్యలో ఇద్దరున్నప్పుడు హెచ్కి ఆర్కి మధ్యలో కూడా ఇద్దరే ఉండాలి సో అక్కడ ఆర్ ఉంటే ఇక్కడ వై వస్తారు ఒక పాసిబిలిటీ సో మళ్ళీ పాసిబిలిటీస్ ఉన్నాయి సో వెయిట్ చేద్దామా వై సెకండ్ లెఫ్ట్లో ఆర్ వై ఈజ్ నాట్ అ నైబర్ ఆఫ్ హెచ్ వై పక్కన హెచ్ ఉండకూడదు వై ఈజ్ నాట్ అడ్జసెన్స్ టు హెచ్ వై పక్కన హెచ్ ఉండకూడదు అని చెప్పాడుగా మా సో ఇందాక డబ్ల్యూకి ఎఫ్ మధ్య ఇద్దరు హెచ్కి టూ ప్లేస్ తర్వాత ఇక్కడ ఆర్ పెడితే ఆర్కి సెకండ్ లెఫ్ట్లో వై కానీ వై హెచ్ పక్క పక్కన ఉండకూడదు అంటే ఇక్కడ ఆర్ రాకూడదు సో కాబట్టి డబ్ల్యూకి ఎఫ్కి మధ్యలో ఇద్దరు కాబట్టి హెచ్కి టూ ప్లేసెస్ తర్వాత ఇక్కడ ఎవరు వస్తారమ్మా ఆర్ రావాలి ఆర్కి టూ ప్లేసెస్ రైట్లో అంటే సెకండ్ రైట్లో వై అనే పర్సన్ రావాలి ఇక్కడ డబ్ల్యూఎఫ్ ది బోత్ ఆర్ నైబర్స్ ఇక్కడ హెచ్ఆర్ ఇద్దరు నైబర్స్ అని ఇక్కడ ఆర్ తీసుకుంటే ఆర్కి సెకండ్ రైట్లో వై హెచ్కి ఇమీ నైబర్గా వస్తాడు ఇది ఆర్ అనుకుంటే ఇక్కడ వై వస్తాడు కానీ హెచ్ పక్కన వై రాకూడదుగా అంటే హెచ్ ఇక్కడ రాకూడదు సరే ఆర్ ఇక్కడ రాకూడదు ఇక్కడ రావచ్చు ఆర్ పక్కన హెచ్ కదమ్మా ఆర్కి సెకండ్ రైట్లో నాకు ఎవరు ఉండాలి ఇక్కడ వై అనే కోసం ఉండాలి నెక్స్ట్ ఎఫ్ డబ్ల్యూ మధ్యలో ఇద్దరున్నారు కాబట్టి హెచ్కి టూ ప్లేసెస్ వద్ద ఇక్కడ ఆర్ పెట్టాను అనుకో సెకండ్ రైట్లో వై కానీ హెచ్ పక్కన వై ఉండకూడదుగా కాబట్టి టూ ప్లేసెస్ వద్ద ఈ పొజిషన్లో నాకు ఎవరు ఉండాలంటే ఆర్ ఆర్కి సెకండ్ రైట్లో నాకు ఎవరు ఉండాలి వై ఎఫ్ డబ్ల్యూ దే బోత్ ఆర్ నైబర్స్ కాబట్టి హెచ్ పక్కన ఇక్కడ వై పెట్టామనుకో సెకండ్ రైట్లో సారీ ఆర్ పెట్టామనుకో సెకండ్ రైట్లో వై ఉండాలి కానీ హెచ్ పక్కన వై రాకూడదు కాబట్టి హెచ్కి ఇమీడియట్ నైబర్గా ఆర్ ఆర్కి సెకండ్ రైట్గా వై సో మొత్తం నాలుగు పాసిబిలిటీస్ ఉన్నాయి వాటికి వీడెవర్ నో బడీ సిటింగ్ టు ద రైట్ ఆఫ్ ఈ మా ఈకి రైట్ సైడ్లో ఎవడూ లేడు అంటే ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్లో ఉండాలి ఈ ఈ ఈజ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్లో రైట్ హ్యాండ్లో ఉండాలి ఈ అనే పర్సన్ నెక్స్ట్
త్రీ పర్సన్స్ ఆర్ సిటింగ్ ఇన్ బిట్వీన్ ఈ అండ్ వై. మా ఈకి వైకి మధ్యలో ముగ్గురు ఉండాలంట. సో ఈకి వైకి మధ్యలో ముగ్గురు కాబట్టి ఇటు సైడ్ అయితే ఈ కుదరదు, ఎందుకంటే ఈ ఎక్స్ట్రీమ్స్లో ఉండాలి కాబట్టి వన్ టూ త్రీ ప్లేసెస్ తర్వాత ఇక్కడ ఎవరు ఉండాలి, ఈ అనేవాడు ఉండాలి. అంటే ఈ అనేవాడు ఎక్స్ట్రీమ్స్లో ఉండాలి. సో మొత్తం పర్సన్స్ వాళ్ళు దాని కేసు ప్రకారం. రైట్, ఇక్కడ చూడమా వైకి వన్ టూ త్రీ ప్లేసెస్ తర్వాత అన్నాడా లేకపోతే వాళ్ళు బిట్వీన్ అన్నా. త్రీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ బిట్వీన్ ఈ అండ్ వై కదమ్మా. సో ఈ అనేవాడు ఎక్స్ట్రీమ్ రైట్ కాబట్టి ఇంకే మధ్యలో ఎవరు ఉండరు. సో ఇక్కడ ఎవరు రావాలమ్మా, ఈ అనే పర్సన్ ఇక్కడ రావాలి. సో వైకి వన్ టూ త్రీ పర్సన్స్ తర్వాత ఎవరు ఉండాలి, ఈ అనే పర్సన్ ఉండాలి. వీడు ఎక్స్ట్రీమ్స్లో ఉండాలి. రైట్, ఇప్పుడు చూడు పాయింట్ చూడు ఇంకా ఏం చెప్తున్నాడు. వై ఈజ్ నాట్ ఇమ్ ఇన్ నెంబర్ ఆఫ్ హెచ్, నో బడీ ఈజ్ సిటింగ్ టు ద రైట్ ఆఫ్ ఈ, దేర్ ఆర్ త్రీ పర్సన్స్ సిటింగ్ బిట్వీన్ ఈ అండ్ వై. నెక్స్ట్, నైదర్ ఈ నార్ హిజ్ ఇమ్మీడియట్ నైబర్స్ ఆర్ హోల్డింగ్ ఏ ఫ్లాగ్. ఈ కానీ ఈ పక్కన వాళ్ళకి కానీ ఫ్లాగ్ ఉండకూడదు. మా ఇక్కడ ఈ డాట్ అనేది ఫ్లాగ్ని రిప్రజెంట్ చేసేది. ఈ కానీ ఈ పక్కన వాళ్ళకి కానీ ఫ్లాగ్ ఉండకూడదు అన్నాడు. దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఇక్కడ మొత్తం ఫైవ్, టెన్, ఫిఫ్టీన్, ట్వంటీ, ట్వంటీ ఫైవ్, ట్వంటీ సిక్స్, ట్వంటీ సెవెన్, ట్వంటీ ఎయిట్, ట్వంటీ నైన్. కానీ ఆడి పక్కన ఫ్లాగ్ లేదుగా. యాక్చువల్గా పర్సన్ ఉంటే ఫ్లాగ్ తీసుకునేవాడు, లేడు కదా, అంటే అది ప్రాబ్లం లేదు, హ్యాపీ. ఇక్కడ చూడమ్మా ఫైవ్, టెన్, ఫిఫ్టీన్, ట్వంటీ, ట్వంటీ ఫైవ్ తర్వాత ఇది ఫ్లాగ్ వస్తుంది. ఫ్లాగ్ పక్కన ఈ ఉండకూడదుగా. ఈ కానీ ఈ పక్కన వాడు కానీ ఫ్లాగ్ పట్టుకోకూడదు. దిస్ కేస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఈ ఫైవ్, టెన్, ఫిఫ్టీన్, ట్వంటీ, ట్వంటీ ఫైవ్ తర్వాత ట్వంటీ సిక్స్, ట్వంటీ సెవెన్, ట్వంటీ ఎయిట్, ట్వంటీ నైన్, థర్టీ అంటే ఇక్కడ ఈయనప్పుడు ఫ్లాగ్ పట్టుకున్నాడు. సో ఈ ఫ్లాగ్ పట్టుకునే అవకాశం లేదుగా. సో జాగ్రత్తమ్మా, ఇక్కడ నాకు ట్వంటీ ఫైవ్ తర్వాత ట్వంటీ సిక్స్, ట్వంటీ సెవెన్, ట్వంటీ ఎయిట్, ట్వంటీ నైన్ దగ్గర ఆగిపోయాం. తక్కన పక్కన థర్టీ ఎయిత్ ప్లేస్ ఉంటే అది ఫ్లాగ్ వస్తుంది. ప్లేస్ అయినప్పుడు ఫ్లాగ్ ఎట్లా వస్తుంది, కాదు. సో మనకు కావాల్సిన ఏకైక పాసిబిలిటీ ఇది ఒక్కటే. సో కౌంట్ చేస్తే మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా, ట్వంటీ ఫైవ్, ట్వంటీ సిక్స్, ట్వంటీ సెవెన్, ట్వంటీ, ట్వంటీ నైన్ పీపుల్ ఉన్నారు మొత్తం కూడా. ఓకేనా, రైట్. సో ఒక్కసారి వన్ సిక్స్టీ సిక్స్ చూడమ్మా, హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిటింగ్ ఇన్ ద రో. ఆ రోలో మొత్తం ఎంతమంది కూర్చున్నారు, ట్వంటీ నైన్ పర్సన్స్ ఉన్నారమ్మా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ వన్ సిక్స్టీ సిక్స్. వన్ సిక్స్టీ సెవెన్ చూడు, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఈజ్ హోల్డింగ్ ఎ ఫ్లాగ్. మా ఉన్న వాళ్ళలో హోల్డింగ్ ఫ్లాగ్ పట్టుకుంది ఎవరు, ఇక్కడ ఫ్లాగ్ కేడిఎన్హెచ్వై, కేడిఎన్హెచ్వై ఎన్ ఉంది కదమ్మా. సో ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ మా, ఫోర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫైవ్ ఆర్ అలైక్. ఇచ్చిన వాటిల్లో ఫోర్ సేమ్గా ఉన్నాయి, ఒక డిఫరెంట్గా ఉన్నాయి, వాడు ఎవడో చెప్పమ్మా. ఆర్టీడబ్ల్యూఎఫ్జి. సో ఆర్టి మా ఫ్లాగ్కి సెకండ్ లెఫ్ట్లో ఆర్, టి ఫ్లాగ్కి సెకండ్ లెఫ్ట్లో టి, డబ్ల్యూ ఫ్లాగ్ పట్టుకున్న వ్యక్తికి సెకండ్ లెఫ్ట్లో డబ్ల్యూ, ఎఫ్ ఎఫ్ ఫ్లాగ్కి వన్ టూ త్రీ ఫోర్త్ లెఫ్ట్లో ఉన్నాడు, సెకండ్ లెఫ్ట్ కాదు కదమ్మా. సో పక్కన పెట్టుకుందాం. జి చూడమ్మా, జి చూడు, ఫ్లాగ్కి సెకండ్ లెఫ్ట్లో జి, సరిపోయిందా. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. సో రిమైనింగ్ అందరూ కూడా ఫ్లాగ్ పట్టుకున్న పర్సన్స్కి సెకండ్ లెఫ్ట్లో ఉంటే ఇక్కడ నాకు ఎఫ్ అలా లేడు అనమాట. రౌండ్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ టు వన్ సెవెంటీ వన్, టెన్ పీపుల్ PQRSTUVXY were seated around a triangle table facing inwards and facing toward the center such that one person was seated on each corner. So, manaki triangle lo mottam 3 corners untayi, prati corner lo okalu undali, vallandaru kuda ఉన్న పది మంది సెంటర్ని ఫేస్ చేయాలి. నెక్స్ట్, టూ పీపుల్ ఆన్ టూ ఆఫ్ ద ఎడ్జెస్ అండ్ త్రీ పీపుల్ ఆన్ వన్ ఆఫ్ ద ఎడ్జ్. సో వీళ్ళలో వన్ ఆఫ్ ద ఎడ్జ్లో త్రీ పీపుల్ ఉండాలి, అందరూ సెంటర్నే ఫేస్ చేయాలి. అదర్ టూ ఎడ్జెస్ అమ్మా, వీటిని ఎడ్జెస్ అంటారు, సైడ్స్ ఉన్నాయి కదా వాటిని ఎడ్జ్ అంటున్నాడు. సో రిమైనింగ్ ఎడ్జెస్లో మరొక టూ పర్సన్స్ ఉండాలి. సో ఇక్కడ మాత్రం ముగ్గురు ఉండాలి, రైట్, త్రీ పర్సన్స్. ఈచ్ ఆఫ్ దెమ్ స్పీక్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్ అమాంగ్ ఇంగ్లీష్, స్పానిష్, జర్మనీ, ఫ్రెంచ్, గ్రీక్. మొత్తం ఫైవ్ లాంగ్వేజెస్ ఉన్నాయండి. సో ఇంగ్లీష్, స్పానిష్, గ్రీక్, ఫ్రెంచ్ అండ్ జర్మన్. ఈ ఫైవ్ లాంగ్వేజెస్ని టెన్ పీపుల్ మాట్లాడారు, అంటే మినిమం టూ. సో ఈచ్ లాంగ్వేజ్ వాజ్ స్పోకెన్ బై టూ డిఫరెంట్ పీపుల్.
నో టూ పీపుల్ హూ స్పీక్ సేమ్ లాంగ్వేజ్ వర్ సీటెడ్ టుగెదర్. ఏ ఇద్దరు కూడా సేమ్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు పక్క పక్కన కూర్చోకూడదు. దే ఆర్ నాట్ ఎట్ ద ఎక్స్ సారీ నాట్ ఎట్ ద ఎడ్జసెన్స్. నెక్స్ట్ ఎక్స్ వాస్ ఎట్ కార్నర్ అండ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. సో వన్ ఆఫ్ ద కార్నర్లో నాకు ఎవరు ఉండాలంటే ఎక్స్ ఉండాలి. ఆ కార్నర్ ఇది ఎక్స్ అని తీసుకుంటాను అమ్మా. అండ్ హీఈస్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. సో డబ్ల్యూ ఇక్కడ పెట్టినప్పుడు ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ ఇదేగా ఛాన్స్. సో అక్కడ డబ్ల్యూ, ఇక్కడ ఎక్స్ అవుతుంది. ఓకే. క్యూ వాజ్ సీటెడ్ టు ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ హూ స్పీక్ గ్రీక్. సో గ్రీక్ ఎవరైతే మాడతారో వాళ్ళకి ఇమ్మీడియట్ లెఫ్ట్గా క్యూ ఉండాలి. సో గ్రీక్ మాట్లాడే వాళ్ళకి ఇమ్మీడియట్ లెఫ్ట్గా క్యూ. సో వీ హ్యావ్ పాసిబిలిటీస్, వెయిట్ చేద్దామా. నెక్స్ట్ వీ వాజ్ సీటెడ్ ఆన్ ఎడ్జ్ విత్ త్రీ పీపుల్ అండ్ వాజ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ హూ స్పీక్ ఫ్రెంచ్. సో ఇక్కడ వీ అనే పర్సన్ త్రీ పీపుల్ ఉన్నారు కదా ఎడ్జ్లో, అక్కడ కూర్చున్నారు. అంటే ఈ రెండు పొజిషన్స్లో వీ రావాలి అనేది వాడి ఉద్దేశం. సో ఇక్కడ నాకు వీ ఉండాలమ్మా. అలాగే వీ ఎక్కడ కూర్చున్నాడు, వీ వాజ్ సీటెడ్ ఎడ్జ్ విత్ త్రీ పీపుల్ వాజ్ సారీ విత్ త్రీ పీపుల్ ఓకే త్రీ పీపుల్ ఎడ్జ్లో కూర్చోవాలి. అండ్ వాజ్ ద థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ హూ స్పీక్ ఫ్రెంచ్. సో ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థర్డ్ లెఫ్ట్లో ఉండాలి. ఎవరు, వి అనే పర్సన్. రైట్, సపోజ్ ఇక్కడ వి ఉందనుకో, వన్ టూ త్రీ, ఇక్కడ ఫ్రెంచ్, ఇక్కడ వి అనుకో, ఇక్కడ ఫ్రెంచ్ ఉండాలి. ఓకే, ఫ్రెంచ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ లెఫ్ట్లో వి అలా. నెక్స్ట్ వన్ ఆఫ్ ద పర్సన్ హూ స్పీక్ జర్మన్ వాజ్ సీటెడ్ అట్ ద కార్నర్ బట్ వాజ్ నాట్ ఎక్స్. జర్మన్ మాట్లాడే ఇద్దరిలో ఒకడు కార్నర్లో ఉండాలి కానీ వాడు ఎక్స్ కాదు. అంటే జర్మన్ ఇక్కడ రాకూడదు. జర్మన్ ఆర్ జర్మన్, వీ హ్యావ్ టూ పాసిబిలిటీస్. సో జర్మన్ మాట్లాడే వాళ్ళ ఇద్దరిలో ఒకడు కార్నర్లో ఉండాలి బట్ హీఈస్ నాట్ ఎక్స్, కానీ వాడు ఎవడు కాదు, ఎక్స్ కాదు. నెక్స్ట్ ఎస్ వాజ్ సీటెడ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్కి సెకండ్ లెఫ్ట్లో ఎస్ ఉండాలి, పాసిబిలిటీస్ కదమ్మా. వెయిట్ చేద్దాం. హూ అంటే ఎవరు ఇక్కడ, ఆర్ స్పానిష్. ఆర్ అనే వాడికి స్పానిష్ లాంగ్వేజ్ రావాలి. నెక్స్ట్ స్పానిష్. హూ వాజ్ సీటెడ్ అట్ ద కార్నర్. మరి ఇక్కడ స్పానిష్ కూడా కార్నర్లోనే ఉండాలి. అంటే ఆర్ అనే పర్సన్ స్పానిష్, అతను ఒక కార్నర్లో ఉండాలి. ఆర్ స్పానిష్, ఆర్ స్పానిష్, వీ హ్యావ్ టూ పాసిబిలిటీస్. ఆర్ స్పానిష్ ఉంటే సెకండ్ లెఫ్ట్లో ఎస్ వస్తుంది కదా, అప్పుడు ఇక్కడ వి వస్తారు, ఇక్కడేమో ఫ్రెంచ్ వస్తారు, ఒక పాసిబిలిటీ ఉంది. అలా ఇక్కడ ఆర్ స్పానిష్ పెడితే సెకండ్ లెఫ్ట్లో ఎస్, ఇక్కడ కూడా రావచ్చు. సో ఆర్ అనే వాడు వన్ ఆఫ్ ద కార్నర్, ఆర్ అనే వాడు వన్ ఆఫ్ ద కార్నర్ అనే విషయం గుర్తుపెట్టుకో. రైట్, హూ వాజ్ సీటెడ్ అట్ ద కార్నర్. వి డస్ నాట్ స్పీక్ స్పానిష్ ఆర్ ఇంగ్లీష్. సో వి స్పానిష్ కాదు, ఇంగ్లీష్ కాదు. వి స్పానిష్ కాదు, అలాగే ఇంగ్లీష్ కూడా కాదు. వై, హూ స్పీక్స్ ఫ్రెంచ్. వై నాడికి ఫ్రెంచ్. హూ స్పీక్ ఫ్రెంచ్. వాజ్ సీటెడ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ద వన్ జర్మన్ స్పీక్. జర్మన్కి థర్డ్ లెఫ్ట్, వన్ టూ త్రీ, థర్డ్ లెఫ్ట్లో వై. రైట్, జర్మన్. నెక్స్ట్ పి, హూ స్పీక్ జర్మన్ వాజ్ సీటెడ్ అడ్జసెన్స్ టు ఎస్. అమ్మా ఎస్ పక్క నాకు పి అనే పర్సన్ ఉండాలి. ఇందాక మనం ఆర్ స్పానిష్ వన్ ఆఫ్ ద కార్నర్ అనుకున్నాం కదమ్మా. సపోజ్ ఇది ఆర్ స్పానిష్ అనుకుంటే సెకండ్ లెఫ్ట్లో ఎస్ ఉండాలి. ఇప్పుడేం చెప్తున్నాడు, పి హూ స్పోక్ జర్మన్ వాజ్ సీటెడ్ అడ్జసెన్స్ టు ఎస్, ఎస్ పక్కన పి ఉండాలి అన్నాడు. మరి వి ఎక్కడ కూర్చోబెడతావు, ఎస్ ఇక్కడ ఉంటే వి ఇక్కడ ఉండాలి కదా ఖచ్చితంగా, ఎందుకంటే వి త్రీ పర్సన్స్ ఉన్న చోట మాత్రం ఉండాలని చెప్పాడు. సో అది కుదురుతుందా, పి పక్కన ఎస్ రావాలి. సో దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. అంటే ఇక్కడ ఆర్ రాకూడదు, ఇక్కడ రావాలి ఆర్. ఓకే, సో ఆ కేసు మొత్తం మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ ఆర్, ఆర్ అనే పర్సన్ స్పానిష్, ఆర్ అనే పర్సన్ స్పానిష్. సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఆర్ ఎస్, మా ఆర్ సెంటర్ని ఫేస్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇది లెఫ్ట్ అవుతుంది. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్ ఇక్కడ వేస్తాడు, బై మిస్టేక్ ఇక్కడ రాస్తారు పొరపాటున, సారీ తప్పైపోతుంది జాగ్రత్త. రైట్, సో ఇక్కడ ఎస్ వస్తారు మా. నెక్స్ట్ పి, పి పక్కన ఎస్ రావాలి.
సో ఎస్ పక్కన పి ఉండాలి, రెండింటిలో ఒకటి. పి హూ స్పీక్ జర్మన్, మరి నాకు కార్నర్లో ఉండేవాడు మరొకరున్నారు. పి హూ స్పీక్ జర్మన్ వాజ్ సీటెడ్ అడ్జసెన్స్ టు ఎస్, సో పి పక్కన జర్మన్, పి పక్కన ఎస్ ఉండాలి, పి అనేవాడు జర్మన్. రైట్, దే బోత్ ఆర్ నైబర్స్. నెక్స్ట్ అడ్జసెన్స్ టు ఎస్ అండ్ అండ్ అంటే మళ్ళీ ఫస్ట్ పర్సన్ పి గురించి. థర్డ్ రైట్ ఆఫ్ డబ్ల్యూ, డబ్ల్యూకి థర్డ్ రైట్లో, డబ్ల్యూకి థర్డ్ రైట్లో పి ఉండాలి. మా సపోజ్ ఇక్కడ పి పెట్టామనుకో, డబ్ల్యూ ఇక్కడ ఆల్రెడీ ఉందిగా, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్లో ఇక్కడ ఎవరు ఉంటారు, పి, పి అనేవాడు జర్మన్, పి జర్మన్. తర్వాత ఈ పాయింట్ అవసరం లేదు కదా, క్లోజ్. జర్మన్కి 1, 2, 3 థర్డ్ లెఫ్ట్లో వై ఫ్రెంచ్, వన్ ఆఫ్ ద జర్మన్కి ఉంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో వై ఫ్రెంచ్, కానీ ఇక్కడ ఆల్రెడీ డబ్ల్యూ ఉన్నాడు, అంటే ఈ జర్మన్ వేరే ఆ జర్మన్ వేరే. సో కాసేపు వెయిట్ చేద్దాం. ఆర్ సెకండ్ లెఫ్ట్లో ఎస్, ఓకే. జర్మన్ జర్మన్ ఈజ్ నాట్ ఎక్స్, జర్మన్ ఈజ్ వన్ ఆఫ్ ద కార్నర్ అన్నాడు అవునా. సో నాకు ఒకటి స్పానిష్, ఇంకొకడు జర్మన్, కానీ ఆ జర్మన్ ఎక్స్ కాదు, కాబట్టి ఇక్కడ ఒక పర్సన్ ఉండాలి జర్మన్, 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 సెకండ్ జర్మన్. సెకండ్ జర్మన్కి థర్డ్ లెఫ్ట్లో వై, ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో ఉండాలి ఇక్కడ ఎవరంటే వై, ఫ్రెంచ్, వై అన్నాడు ఫ్రెంచ్. సో ఇక్కడ నాకు త్రీ పర్సన్స్ ఉన్న ఎడ్జ్లో వన్ ఆఫ్ ద పర్సన్గా నాకు వి అనేవాడు ఉండాలని చెప్పాడు, సో అక్కడ వి వచ్చేస్తాడు, ఓకేనా. నెక్స్ట్ ఫ్రెంచ్కి థర్డ్ లెఫ్ట్లో వి అన్నా, వీకి థర్డ్ రైట్లో ఫ్రెంచ్ అని ఒకటేగా, వీకి ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్లో ఇక్కడ ఎవరు రావాలమ్మా, ఫ్రెంచ్. సో దట్ కేస్ ఆల్సో నాట్ పాసిబుల్, ఇంకా క్లోజ్. సో జర్మన్ ఎక్స్ కాకుండా ఉండి కార్నర్లో ఉండాలి, అయిపోయింది ఆ పాయింట్. ఎస్ రైట్, ఆర్కి సెకండ్ లెఫ్ట్లో ఎస్, ఆర్ ఇస్ కార్నర్, అయిపోయిందమ్మా. నెక్స్ట్ జర్మన్కి సెకండ్ లెఫ్ట్లో వై, ఫ్రెంచ్, ఇది కూడా అయిపోయిందిగా. గ్రీక్ ఇమీడియట్లో క్యూ అన్నా, క్యూకి ఇమీడియట్లో గ్రీక్ అన్నా ఒకటేగా, క్యూ రైట్ గ్రీక్, నో క్యూ గ్రీక్, ఎస్ క్యూ గ్రీక, ఎస్. సో వీ హ్యావ్ టూ పాసిబిలిటీస్ ఫర్ గ్రూప్ గ్రీక్, వచ్చేద్దాం. పి హూ స్పోక్ జర్మన్ వాజ్ అడ్జసెన్స్ టు ఎస్ అండ్ థర్డ్ రైట్ ఆఫ్ డబ్ల్యూ, ఎస్ అండ్ వి వర్ సీటెడ్ ఆన్ డిఫరెంట్ ఎడ్జెస్, ఎస్ అండ్ వి ఇద్దరు కూడా సెపరెంట్ డిఫరెంట్ ఎడ్జెస్, డిఫరెంట్గా ఉంది, ఎస్. డబ్ల్యూ డస్ నాట్ స్పీక్ స్పానిష్, డబ్ల్యూ స్పానిష్ కాదు. పి వాజ్ సీటెడ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ వై, మా వైకి సెకండ్ లెఫ్ట్ టీ కదా, ఇక మిగిలిపోయిన క్యూ ఇక్కడే రావాల్సింది ఖచ్చితంగా. క్యూకి ఇమీడియట్లో గ్రీక్, క్యూ ఇమీడియట్లో గ్రీక్, ఇక్కడ గ్రీక్ వచ్చేస్తారు. రైట్, పి వాజ్ సీటెడ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ వై అండ్ ఇమీడియట్ అండ్ అంటే మళ్ళీ ఫస్ట్ పర్సన్ టీ గురించి, ఇమీడియట్ రైట్ ఆఫ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్కి ఇమీడియట్లో టీ ఉండాలి, అంటే క్యూ ఎవరు, ఇంగ్లీషేగా, ఇంగ్లీష్కి ఇమీడియట్లో పి, ఓకే, ఇంగ్లీష్ స్పీకింగ్ పర్సన్. సో దీంతో నాకు మిగతా పర్సన్స్ మిగిలిపోయిన ఎవరున్నారు లెటర్స్ చూద్దాం ఒకసారి. పిక్యూఆర్ ఎస్టీయువి డబ్ల్యూఎక్స్వై, పిక్యూఆర్ ఎస్టీయు, యు మిగిలిపోయింది కదమ్మా, ఇక్కడ యు, యువి డబ్ల్యూఎక్స్ సరిపోయినారా, ఎక్స్ అండ్ వై, సో వై ఇక్కడ సరిపోయారా. సో పర్సన్స్ వచ్చేసరి ఇప్పుడు వాళ్ళ లాంగ్వేజెస్ మిగిలిపోయినాయి మనకి. ఇందాక మాట చెప్పాడమ్మా సేమ్ లాంగ్వేజ్ వల్ల పక్క పక్కన ఉండకూడదు అని చెప్పాడు. నాకు మిగిలిపోయిన లాంగ్వేజెస్ చూస్తే జర్మన్ రెండు వచ్చేసాయి, ఓవర్. ఫ్రెంచ్ రెండు వచ్చేసాయి, ఓవర్. ఇంగ్లీష్ వన్నే వచ్చింది, రైట్. నాకు వన్ అనదర్ ఇంగ్లీష్ ఉండాలి, వన్ గ్రీక్ ఉండాలి, అలాగే వన్ స్పానిష్. నా స్పానిష్ రెండు వచ్చా, ఒకటే వచ్చిందా, ఒకటే వచ్చింది. సో స్పానిష్ ఈ మూడు కావాలి. స్పానిష్ లాంగ్వేజ్ డబ్ల్యూ కాదు, అలాగే స్పానిష్ లాంగ్వేజ్ వి కాదు. వి కానీ డబ్ల్యూ కానీ స్పానిష్ కాదు, మిగిలిపోయిన పర్సన్ ఎక్సేగా, వాట్ స్పానిష్, ఇక్కడ స్పానిష్. సో స్పానిష్ కూడా రెండు వచ్చేసాయి, క్లోజ్. నాకు ఇంగ్లీష్ అండ్ జర్మనీ మిగిలిపోయినామా, వి ఈజ్ నాట్ ఇంగ్లీష్ అన్నాడు, మరి వి ఇంగ్లీష్ కాకపోతే ఇంకేంటి, జర్మనీగా, జర్మన్. ఇక మిగిలిపోయిన ఇంగ్లీష్ ఎవరికి, సెకండ్ ఇంగ్లీష్ డబ్ల్యూ. సో ఈ విధంగా పర్సన్స్, వాళ్ళ ప్లేసెస్, అలాగే వాళ్ళ యొక్క లాంగ్వేజెస్. రైట్, 169 హూ వాజ్ సీటెడ్ థర్డ్ రైట్ ఆఫ్ టీ,
మా టీ అనే పర్సన్ సెంటర్ని ఫేస్ చేస్తున్నాడు, వాడికి ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్లో ఎవరున్నారు? వి, ద పర్సన్ హూ స్పీక్ జర్మన్. సో డైరెక్ట్గా వి ఉంది కాబట్టి ఆన్సర్ ఇస్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 170, విచ్ పేర్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? క్యూ ఇంగ్లీష్. మా క్యూ ఇంగ్లీషా? ఎస్ రైట్, ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్. 171, ద పర్సన్ సీటెడ్ ఫిఫ్త్ రైట్ ఆఫ్ ఆర్ స్పీక్ డాష్. ఆర్కి ఫిఫ్త్ రైట్ ఎవరు? ఆర్ ఇక్కడ సెంటర్ ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్, ఫిఫ్త్ రైట్ ఎవరు? మా వి, ద వన్ హూ స్పీక్ జర్మన్. సో జర్మన్ ఉందిగా, ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. రో నెంబర్ 172 to 174, డైరెక్షన్స్. సో క్లబ్, డైమండ్, హార్ట్ అండ్ స్పేడ్, వాటిని యూజ్ చేసుకొని మనం డైరెక్షన్స్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దెర్ ఆర్ 3 పీపుల్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఎమ్ టు ఎన్. ఎమ్ అనే ఒక ప్లేస్ నుంచి ఎన్ అనే ప్లేస్కి 3 పర్సన్స్ 3 డిఫరెంట్ వేస్లో వెళ్తున్నారు. సో వాళ్ళ యొక్క డైరెక్షన్స్ నీట్గా డ్రా చేసుకోవాలి. 3 స్టెప్స్గా చెప్తాను ఇది. పర్సన్ 1, పర్సన్ 2, పర్సన్ 3, లాస్ట్లో మొత్తాన్ని మిక్స్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ పర్సన్ ఏం చేస్తాం చూద్దాం. పర్సన్ 1 ఏ విధంగా ట్రావెల్ చేశాడు? ఇక్కడ ఏ ఆర్ట్ బి మీన్స్ ఏ ఈజ్ నార్త్ ఆఫ్ బి. సో వాళ్ళ డిస్టెన్స్ గురించి ఇక్కడ చెప్పాడు మనకి, 10 అంటే 10 మీటర్స్ అని అర్థం. ఇక్కడ నోట్లు చెప్పాడు అమ్మా చూడు, 3A3 డైమండ్ బి మీన్స్ ఏ ఈజ్ 3 మీటర్స్ వెస్ట్ ఆఫ్ బి అని అర్థం. సో 3 మీటర్స్ కదా, 10 ఉంటే 10, 18 ఉంటే 18, 9 ఉంటే 9, 5 ఉంటే 5, అలా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే రైట్, సో ఎమ్ హార్ట్ డి అంటే ఎమ్ ఈజ్ నార్త్ ఆఫ్ డి. డి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నార్త్ వైపులో ఎమ్ ఉండాలి. డిస్టెన్స్ తీసుకుంటే 10. అలాగే పి స్పేడ్ డి అంటే ఫస్ట్ పర్సన్ పి ఈజ్ ఈస్ట్ ఆఫ్ డి. డికి ఈస్ట్ వైపులో పి అనేవ ఉండాలి 18 డిస్టెన్స్లో. ఎస్ హార్ట్ పి మీన్స్ ఎస్ ఈజ్ నార్త్ ఆఫ్ పి, డిస్టెన్స్ ఆఫ్ 19. సో ఎస్ అనేవాడు నార్త్లో ఉండాలి, 19. మా ఇది 10 అన్నప్పుడు ఆ రిమైనింగ్ 9గా ఉండేది, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఈ స్పేడ్ ఎస్ మీన్స్ ఈ ఈజ్ ఈస్ట్ ఆఫ్, సారీ ఈనది ఎఫ్, ఎఫ్ ఈజ్ ఈస్ట్ ఆఫ్ ఎస్. ఎస్కి ఈస్ట్ వైపులో ఉందమ్మా, ఎస్కి ఈస్ట్ వైపులో ఉన్నారు ఎఫ్, డిస్టెన్స్ తీసుకుంటే 5. నెక్స్ట్ జే క్లబ్ ఎఫ్ మీన్స్ జే ఈజ్ సౌత్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి సౌత్ వైపులో జే 9 డిస్టెన్స్లో ఉన్నారు. ఎఫ్కి సౌత్ వైపులో జే 9 కరెక్ట్గా. ఇక్కడ ఎంత కాపారంటే టోటల్ 19లో ఇది 10, సో ఇది కూడా 10, రిమైనింగ్ ఇది 9, మనకు కావాల్సింది కూడా 9. అంటే ఇక్కడ ఎం అలాగే జే దే ఆర్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. నెక్స్ట్ ఎన్ స్పేడ్ జే, ఎన్ ఈస్ ఈస్ట్ ఆఫ్ జే. జేకి ఈస్ట్ వైపులో ఎన్ ఉండాలి. అక్కడ డిస్టెన్స్ తీసుకుంటే 5. సో ఈ విధంగా ఫస్ట్ పర్సన్ ఎం అనే పర్సన్ ఎం అనే ప్లేస్ నుంచి ఈ విధంగా ఎన్ దాకా వెళ్ళడం జరిగింది, పర్సన్ 1. నెక్స్ట్ మనం పర్సన్ 2 చూద్దామా. సెకండ్ పర్సన్ టీ డైమండ్ ఎం మీన్స్ టీ ఈజ్ వెస్ట్ ఆఫ్ ఎం. మా ఎంకి వెస్ట్ వైపులో టీ ఉండాలి, డిస్టెన్స్ ఏమో 10. నెక్స్ట్ సి ఈజ్ హార్ట్ టీ అంటే సి ఈజ్ నార్త్ ఆఫ్ టీ. టీకి నార్త్ వైపులో సి ఉండాలి అండ్ డిస్టెన్స్ వచ్చేసరికి 15 ఉండాలి మా. నెక్స్ట్ క్యూ సి అంటే క్యూ స్పేడ్ సి మీన్స్ క్యూ ఈజ్ ఈస్ట్ ఆఫ్ సి. సికి ఈస్ట్ వైపులో క్యూ ఉండాలి, డిస్టెన్స్ వచ్చేసరికి నాకు 19 ఉండాలి. సో ఇక్కడ 19, మా ఇది 10 కాబట్టి ఇది ఎంత అవుతుంది ఇప్పుడు, 9 అవుతుంది. ఓకే నెక్స్ట్ మా ఎల్ క్లబ్ క్యూ మీన్స్ ఎల్ ఈజ్ సౌత్ ఆఫ్ క్యూ. క్యూకి సౌత్ వైపులో ఎల్ ఉండాలి. ఓకే డిస్టెన్స్ వచ్చేసరికి 35, ఇది 15, ఆ రిమైనింగ్ ఎంత, 20.
సో టోటల్ 35 అవుతుంది. నెక్స్ట్ బి క్లబ్ ఎల్ మీన్స్ బి స్పేడ్ ఎల్ మీన్స్ బి ఈజ్ ఈస్ట్ ఆఫ్ ఎల్. ఎల్కి ఈస్ట్ వైపులో బి ఉండాలి. ఎల్కి ఈస్ట్ వైపులో బి అనే పర్సన్ ఉండాలి. డిస్టెన్స్ తీసుకుంటే 19 వస్తుందమ్మా. తర్వాత ఎన్ హార్ట్ బి, ఎన్ ఈజ్ నార్త్ ఆఫ్ బి, బీకి నార్త్ వైపులో ఎన్, డిస్టెన్స్ ఏమో 20 ఉండాలి. మా ఇది 20 కదా, సో ఇక్కడ ఎవరు వస్తారు, ఎన్ రావాలి. సో డిస్టెన్స్ 20 కాబట్టి ఇది స్ట్రైట్ లైన్లో ఉందని అర్థం. ఎవరు, ఎన్. ఓకేనా, రైట్. సో ఇది సెకండ్ పర్సన్ సంబంధించిన డయాగ్రామ్, రైట్. సో అది ఇందాకటిది, ఇది ఇప్పుడుది. సో ఈ రెండింటి నుంచి థర్డ్ పర్సన్ తీసుకుందాం ఇప్పుడు. సో థర్డ్ పర్సన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యమ్మా, కే డైమండ్ ఎం మీన్స్ కే ఈజ్ వెస్ట్ ఆఫ్ ఎం. ఎంకి వెస్ట్ వైపులో కే, ఎం అనే పర్సన్కి వెస్ట్ వైపులో కే ఉండాలి. డిస్టెన్స్ తీసుకుంటే 5. నెక్స్ట్ జి క్లబ్ కే మీన్స్ జి ఈజ్ సౌత్ ఆఫ్ కే. కేకి సౌత్ వైపులో జి అనే పర్సన్ ఉండాలి. అండ్ ఇక్కడ డిస్టెన్స్ ఏమో 5. నెక్స్ట్ ఓ స్పేట్ జి, ఓ ఈజ్ ఈస్ట్ ఆఫ్ జి, జీకి ఈస్ట్ వైపులో ఓ, ఎంత డిస్టెన్స్, 23. సో ఇది 5 కదమ్మా, 23 ఉండాలి నాకు. సో ఎవరు, ఓ. సో ఇది 5 కాబట్టి ఆ రిమైనింగ్ ఎంత ఉంటుంది, 18 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మా ఓ హార్ట్, యూ హార్ట్ ఓ, అంటే యూ ఈజ్ నార్త్ ఆఫ్ ఓ. ఓకే, నార్త్ వైపులో యూ ఉండాలి. డిస్టెన్స్ తీసుకుంటే 20. సో ఈ వెర్టికల్ డిస్టెన్స్ 5 కాబట్టి ఆ రిమైనింగ్ ఎంత, 15. నెక్స్ట్ డబ్ల్యూ స్పేడ్ యు మీన్స్ డబ్ల్యూ ఈజ్ ఈస్ట్ ఆఫ్ యు, డబ్ల్యూ ఈస్ట్ ఆఫ్ యు. యు అనే పర్సన్కి ఈస్ట్ వైపులో డబ్ల్యూ ఉండాలి. డిస్టెన్స్ ఎంత, 10. అలాగే లాస్ట్లో ఎన్ క్లబ్ డబ్ల్యూ, ఎన్ ఈజ్ సౌత్ ఆఫ్ డబ్ల్యూ, డబ్ల్యూకి సౌత్ వైపులో ఎన్ ఉండాలి. ఇది 15 కాబట్టి నాకు అవసరం 15గా, అంటే ఇక్కడ ఎం అండ్ ఎన్ ఇద్దరు కూడా ఒక స్ట్రైట్ లైన్ ఉండాలని అంటాం. ఓకేనా, సో ఇక్కడ కనిపిస్తుంది ఇది థర్డ్ పర్సన్, ఇది సెకండ్ పర్సన్, ఇదేమో ఫస్ట్ పర్సన్. సో ఇప్పుడు విడివిడిగా చెప్పాం కదమ్మా, ఇవి మొత్తాన్ని కలిపి ఒక్కటే డయాగ్రామ్లా ఇప్పుడు డ్రా చేద్దాం. ఓకేనా, సో ఈ విధంగా టోటల్ 3 పాయింట్స్ని మనం మిక్స్ చేసిన తర్వాత ఇందాక విడివిడిగా చెప్పాను డయాగ్రామ్. సో దాని మొత్తాన్ని క్లబ్ చేసినప్పుడు నాకు డయాగ్రామ్ ఈ విధంగా వస్తుందమ్మా. సో దీని నుంచి క్వశ్చన్ చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 172, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ సి. మరి డబ్ల్యూకి సికి మధ్య డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ డబ్ల్యూ ఉంటుంది, ఇక్కడ సి ఉంటుంది, రెండు మధ్య డిస్టెన్స్ తీసుకుంటే కనుక ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 19 ఉంది. సో ఇక్కడ ఒక 9 ఎక్స్ట్రా ఉందమ్మా, తర్వాత ఇది 10. సో మొత్తం కూడా 19 + 19 = 38. సో 38 మీటర్స్ అంటే ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 172. 173 చూడు. సో ఒకసారి విడిగా 173 చూద్దామా. 173 ప్రాబ్లంలో మనకి, సో ఇది ఫస్ట్ పర్సన్ ట్రావెల్ చేసింది డిస్టెన్స్ ఇది, అలాగే సెకండ్ పర్సన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఇది, థర్డ్ పర్సన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఇది. ఇది ముగ్గురు కలిపి ఉన్న ఫస్ట్, సెకండ్, థర్డ్ పాసిబిలిటీస్ మొత్తం కలిపి ఇక్కడ ఉన్నాయి కదా. సో ఒక్కసారి 173 చూసుకుంటే కనుక ఫస్ట్ టీ టు ఎన్ డిఫరెన్స్ ఎంత అని అడిగాడమ్మా. సో మనకి సెకండ్ పర్సన్ ట్రావెల్ చేశాడు టీ నుంచి ఎన్ వరకు, ఇక్కడ ఆ మధ్య డిస్టెన్స్ తీసుకుంటే కనుక ఇక్కడ ఒక 10 ఉంది, ఇక్కడ ఒక 19 ప్లస్ 19 వస్తుంది చూడమ్మా. సో ఈ 19 ఇక్కడ 19 వస్తుంది, ఇది 10, 9 మొత్తం కలిపి ఎంత వస్తుంది, 19 ప్లస్ 19 = 38 అవుతుంది. సో సెకండ్ పర్సన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అది. కాబట్టి ఫర్ 173 ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 173. వాట్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ. డబ్ల్యూని చూసినప్పుడు బి యొక్క డైరెక్షన్ ఏంటి, డబ్ల్యూ నుంచి బి కరెక్ట్గా సీదా స్ట్రైట్ లైన్లో ఉంది, అంటే సౌత్ వైపు ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. సో ఒకసారి డిస్టెన్స్ని చూడు సరిగ్గా అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 175 to 179. దేర్ ఆర్ 8 బాక్సెస్ నేమ్డ్ ఏబిసిడిఈఎఫ్జిహెచ్, దే ఆర్ ప్లేస్డ్ వన్ అబౌవ్ ద అదర్.
ఒకదానిపైన ఒకటి కొన్ని బాక్సెస్ పెట్టడం జరిగిందమ్మా. సో వాటిలో కొన్ని చాక్లెట్స్ ఉన్నాయంట, ఆ చాక్లెట్స్ నేమ్స్ ఇస్తున్నాడు ఏమేమి ఉన్నాయనేది, అవన్నీ కూడా వాటిలో పెట్టేసాం మనం. తర్వాత ద లో అండ్ మోస్ట్ బాక్స్ ఇస్ వన్ అండ్ టాప్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఎయిత్ అలా ఉన్నాయంటమ్మా. ఓకే ఫైన్. సో ఒకసారి డేటా మొత్తం మనం జాగ్రత్తగా చూస్తే మనకి ఇచ్చిన హింట్ ఏంటంటే, ఒక లాస్ట్ పాయింట్ చూసుకుంటే కనుక సి ప్లేస్డ్ అట్ ద టాప్ అనే మాట ఇచ్చాడు. సో సి అనేవాడు అందకన్నా టాప్లో ఉండాలి, అంటే ఇక్కడ ఉండాలి రైట్. సో ఇక్కడ సి పెట్టేసినప్పుడు నెక్స్ట్ ఇంకొక మాట చెప్పాడు ఇక్కడ, బాక్స్ సి, సారీ టూ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ బాక్స్ సి అండ్ బాక్స్ మార్స్. సో టూ బాక్సెస్ ఉన్నాయంట మా సి అలాగే మార్స్ చాక్లెట్స్ పెట్టిన వాళ్ళకి మధ్యలో టూ బాక్సెస్ ఉండాలి. అంటే ఇక్కడ ఎవరు ఉండాలంటే మార్స్ చాక్లెట్స్ పెట్టిన వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఓకే రైట్. నెక్స్ట్ మా, సో బాక్స్ సి ఈజ్ ప్లేస్డ్ జస్ట్ అబౌవ్ ద బాక్స్ విచ్ కంటైన్స్ బోర్న్విల్. సో సి అనే బాక్స్ ఎక్కడ ఉండాలంటే బోర్న్విల్కి ఇమ్మీడియట్లీ అబౌవ్లో ఉండాలమ్మా. అంటే ఇక్కడ ఉండాల్సిన చాక్లెట్స్ బోర్న్విల్ ఇక్కడ ఉండాలి. ఓకే రైట్. సో మనకి తర్వాత సి కంటిన్యూషన్గా ఉన్న పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో చూడమ్మా. ఇప్పుడే చెప్పిన పాయింట్స్ అన్నింటిలో కూడా వాటితో పాటు లింక్ ఉన్నటువంటి పాయింట్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. సి కానీ బోర్న్విల్ కానీ మార్స్ కానీ కనెక్షన్స్ ఉన్న పాయింట్ చూడు. ఓన్లీ వన్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఈ అండ్ బాక్స్ విచ్ కంటైన్స్ బోర్న్విల్. త్రీ బాక్స్ ఆర్ బిట్వీన్ ఈ అండ్ బాక్స్ ఎఫ్. నైదర్ బాక్స్ ఎఫ్ నార్ ఈ ప్లేస్డ్ అట్ టాప్ ఆర్ లీస్ట్. సో ఎఫ్ అనే బాక్స్ కానీ ఈ అనే బాక్స్ కానీ టాప్లో కానీ బాటంలో కానీ ఉండకూడదు. అండ్ ఇంకో మాట చెప్తాం చూడమ్మా, త్రీ బాక్సెస్ ఆర్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్ అంటున్నాడు. ఈకి ఎఫ్కి మధ్యలో త్రీ బాక్సెస్ ఉండాలి, ఎక్స్ట్రీమ్స్లో ఉండకూడదు. మా ఇక్కడ ఈ పెట్టామనుకో టూ త్రీ ప్లేసెస్ తర్వాత ఎఫ్, ఈఎఫ్ ఎఫ్ఈ, ఈఎఫ్ ఎఫ్ఈ, మొత్తం పాసిబిలిటీస్ ఉన్నాయి కదా, వెయిట్ చేద్దామా. సో త్రీ బాక్సెస్ ఆర్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్ అని చెప్తున్నాడు మా. కానీ ఎవరి పైన ఎవరి కింద అని చెప్పలేదు కదా, వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ద బాక్సెస్, నెక్స్ట్ చూడు ఈ కానీ ఎఫ్ కానీ పాయింట్ చూడమా. బాక్స్ జి ఈజ్ ప్లేస్డ్ అబోవ్ ఆఫ్ ఈ, ఈకి అబోవ్లో ఈ పైన జి అనే బాక్స్ ఉండాలి. సో పెట్టేద్దాం. నెక్స్ట్ త్రీ బాక్సెస్ ఆర్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్ అయిపోయింది కదా. ఓన్లీ వన్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఈ అండ్ టోబ్లెరోన్. సో మధ్యలో ఓన్లీ వన్ బాక్స్ ఉండాలి అన్నాడు అంతే, కానీ ప్లేస్ ఎక్కడ మనం చెప్పట్లేదమ్మా. నెక్స్ట్ దెర్ ఆర్ టూ బాక్సెస్ ఆర్ బిట్వీన్ జి అండ్ నెస్లే. సో జి అండ్ నెస్లే బిట్వీన్ టూ బాక్సెస్ ఉండాలి. నెక్స్ట్ జి ఈజ్ అబోవ్ ఆఫ్ ఈ. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ ప్లేస్ అబోవ్ ఆఫ్ హెచ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ విచ్ కంటైన్స్ బిలో ఆఫ్ నెస్లే. హెచ్ కన్నా పైన ఎన్ని ఉన్నాయో నెస్లే కన్నా కింద ఉండాలంట. హెచ్ కన్నా అబోవ్లో ఎన్ని ఉన్నాయో నెస్లే కంటే బిలోలో అన్నే బాక్సెస్ ఉండాలి, సేమ్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఉండాలి. టూ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ హెచ్ అండ్ క్యాడ్బరీ. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పా చూడమ్మా, ఎఫ్ బాక్స్ ఎఫ్ ఈజ్ ప్లేస్డ్ బిలో ఆఫ్ ఈ. మా ఈకి బిలోలో మాత్రమే ఎఫ్ ఉండాలి అంటున్నాడు. మా ఒక మాట చెప్తా చూడు, ఈకి బిలోలో ఎఫ్ ఉండాలి, ఈ పైన జీ ఉండాలి. సపోజ్ ఇక్కడ ఈ పెడితే పైన జీ కుదరదు, ఇక్కడ ఈ పెట్టామనుకోండి త్రీ ప్లేసెస్ తర్వాత ఇక్కడ ఎఫ్ వస్తుంది. కానీ ఎఫ్ కానీ ఈ కానీ ఫస్ట్ ప్లేస్ వచ్చే ఛాన్స్ లేదు, కాబట్టి ఈకి తప్ప వేరే పొజిషన్ ఛాన్స్ లేదు. ఇక్కడ ఈ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు వస్తారమ్మా, ఎఫ్ వస్తారు. అండ్ దెర్ ఆర్ త్రీ పీపుల్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్. ఈకి ఇమ్మీడియట్లీ అబోవ్లో నాకు ఎవరు ఉండాలంటే దట్ మీన్స్ అబోవ్లో ఎవరున్నా జీ ఉండాలి. నాకు ఒకే ఒక పాసిబిలిటీ ఉంది, ఇక్కడ జీ. ఈకి వన్ గ్యాప్ తర్వాత ఈ చాక్లెట్స్ ఉండాలి టోబ్లే. ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, మనకి పాసిబిలిటీస్ ఉన్నాయి, వెయిట్ చేద్దామా. జీ టూ ప్లేస్ తర్వాత నెస్లే, జీకి టూ ప్లేసెస్ తర్వాత ఇక్కడ నెస్లే ఉండాలి. ఇక్కడ నెస్లే ఉన్నప్పుడు ఇక్కడ జీ వన్ గ్యాప్ తర్వాత, సారీ ఈ వన్ గ్యాప్ తర్వాత టోబ్లేస్ ఉండాలి, చాక్లెట్స్ మా. హెచ్ కన్నా పైన ఎన్ని బాక్సెస్ ఉన్నాయో నెస్లే కింద అన్ని బాక్సెస్ ఉండాలి. నెస్లే కింద త్రీ బాక్సెస్ ఉన్నప్పుడు హెచ్ కన్నా పైన త్రీ బాక్సెస్ ఉండాలి. అంటే ఇక్కడ ఎవరు ఉండాలి, హెచ్ అనే పర్సన్ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ మా, టూ బాక్సెస్ ఆర్ ప్లేస్ బిట్వీన్ హెచ్ అండ్ క్యాడ్బరీ. అమ్మ హెచ్కి టూ ప్లేసెస్ పైన క్యాడ్బరీ కుదరదు, టూ ప్లేస్ కింద క్యాడ్బరీ ఇక్కడికి వచ్చేస్తుంది, క్యాడ్బరీ ఇక్కడికి రావాలి. నెక్స్ట్ మా క్యాడ్బరీ.
అయిపోయిందా? ఓన్లీ వన్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ బి అండ్ హర్ష్. సో ఓన్లీ ఒక్కటి మాత్రమే ఉండాలి, బి మరియు హర్ష్. ఓన్లీ వన్ బాక్స్. బాక్స్ బి డస్ నాట్ కంటైన్ నెస్లే. సో బి అనేది నెస్లే కాదు, అంటే బి ఈ రెండే ఛాన్సెస్ ఉంటాయి, ఈ రెండింటికి మాత్రమే అవకాశం ఉంది. అంటే బికి ఛాన్సెస్ ఏంటంటే ఐదర్ ఫస్ట్ ఆర్ థర్డ్ ఇక్కడ మాత్రమే ఉండాలి, నాట్ కంటైన్ కాబట్టి. టూ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బాక్స్ బిట్వీన్ ఏ అండ్ గెలాక్సీ. అమ్మా ఏకి గెలాక్సీకి మధ్యలో టూ బాక్సెస్ ఉన్నారంట. టూ బాక్సెస్ ఆర్ బిట్వీన్ ఏ అండ్ గెలాక్సీ. సో ఇక్కడ ఏ పెడితే టూ బాక్స్ పైన గెలాక్సీ, నో. ఏ పెడితే టూ బాక్సెస్ పైన గెలాక్సీ, ఎస్. టూ బాక్సెస్ కింద గెలాక్సీ, నో. ఇక్కడ ఏ పెట్టామనుకో, టూ బాక్సెస్ పైన గెలాక్సీ, నో. ఇక్కడ ఏ పెడితే టూ బాక్సెస్ తర్వాత గెలాక్సీ, ఎస్. అంటే ఏకి ఈ రెండు కూడా ఛాన్సెస్ ఉన్నాయమ్మా. సో వెయిట్ చేద్దామా. సో ఏకి ఛాన్సెస్ ఐదర్ ఫోర్ ఆర్ త్రీ, రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. వెయిట్ చేద్దాం గెలాక్సీ. సో నైదర్ బాక్స్ ఎఫ్ నార్ జి గెలాక్సీ. సో గెలాక్సీ వచ్చే ఛాన్స్ మనకి ఈ రెండిట్లో ఉన్నాయి కదా. ఆ రెండిట్లో ఎవరు ఉండకూడదు అంటే గెలాక్సీలో ఎఫ్ కానీ జీ కానీ ఉండకూడదు. సో ఎఫ్ ఇక్కడ ఉంది, జీ ఇక్కడ ఉంది, ఆ రెండు కూడా గెలాక్సీ కాదుగా, రైట్. సో బాక్స్ ఏ ఈజ్ నాట్ ప్లేస్ ఎట్ ద లోయర్ మోస్ట్ బాక్స్. సో లోయర్ మోస్ట్ బాక్స్ కాదు. సో మనకున్న పాసిబిలిటీస్ ఫోర్ ఆర్ త్రీ, సో అన్నెసరీ. బాక్స్ ఏ ఈజ్ నాట్ ప్లేస్ జస్ట్ బిలో ఆఫ్ ఈ. మా ఈకి జస్ట్ బిలోలో ఏ ఉండకూడదు, రైట్, లేదుగా. అండ్ డస్ నాట్ లైక్ నెస్లే. సో ఏ అనేది కూడా నెస్లే కాదు అన్నాడుగా. సో ఏ నెస్లే కాదంటే మనకున్న ఏకైక పాసిబిలిటీ ఒక్కటే. సో ఇక్కడ ఏ ఉన్నప్పుడు టూ ప్లేసెస్ పైన నాకు కిందకు వచ్చే ఛాన్స్ లేదు. టూ ప్లేసెస్ పైన నాకు గెలాక్సీ ఉండాలి. సో ఇక్కడ ఎవరు ఉండాలమ్మా, గెలాక్సీ. అక్కడ గెలాక్సీ ఉన్నప్పుడు బీకి వన్ కానీ త్రీ కానీ, త్రీ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ బి అనేవాడు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు. మిగిలిపోయిన లెటర్ ఎవరమ్మా మనకి, ఇక్కడ ఏ బి సి డి అనే లెటర్ మిస్ అయింది. సో అక్కడ డి వచ్చేస్తారు. ఓకే నెక్స్ట్, బాక్స్ సి ఈజ్ ప్లేస్ జస్ట్ అబౌవ్ విచ్ కంటైన్స్ బోర్న్విల్. అయిపోయింది కదా అది. నైదర్ బాక్స్ ఎఫ్ ఆర్ మార్స్, ఈ రెండు కూడా ఎఫ్ కానీ కానీ మార్స్ కాదు. సో మార్స్ ఈ రెండింటిలో ఛాన్సెస్ ఉన్నాయి, వెయిట్ చేద్దామా. సో టూ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ సి అండ్ మార్స్. అమ్మా సికి మార్స్కి మధ్యలో టూ బాక్సెస్ ఉండాలి. సో ఆల్రెడీ పెట్టేసాం కదా మార్స్, అయిపోయింది సారీమ్మా. సో డి డస్ నాట్ కంటైన్ హార్స్లే. సో డి హార్స్లే కాదు అంట, కాదుగా. సో బికి వన్ గ్యాప్ హార్సే కదా, బి వన్ గ్యాప్ హార్స్. సో ఇక్కడ హార్షే ఉంటే మిగిలిపోయిన బాక్స్ ఒకటి ఉంది చూడు, దాంట్లో ఏం చాక్లెట్ ఉండాలి, అమూల్. సో అమూల్ ఉండాలి. సో ఇక్కడ ఎవరు వస్తారు, అమూల్ రావాలి. ఓకే దిస్ ఇస్ ద పాసిబిలిటీ. సో ప్రాబ్లం నెంబర్ 175 చూడమా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ, ఏది నిజం అన్నాడు. వన్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ద బాక్స్ విచ్ కంటైన్స్ మాస్. మా ఎఫ్కి మాస్కి మధ్యలో వన్ బాక్స్ ఉందంట. అమ్మా ఇది ఎఫ్, ఇది మాస్. బిట్వీన్ దెమ్ టూ బాక్సెస్ ఉన్నాయి కదా, వన్ కాదు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, ద బాక్స్ విచ్ కంటైన్స్ నెస్లే ఈజ్ ప్లేస్ టాప్. నెస్లే టాపా, నో, కాదు, తీసే. బాక్స్ డి ఈజ్ ప్లేస్ అడ్జసెన్స్ టు విచ్ కంటైన్స్ బోర్న్విల్. మా డి పక్కన బోర్న్విలా, నో, కాదు, తీసే. టూ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఏ అండ్ బాక్స్ విచ్ కంటైన్స్ గెలాక్సీ. మా ఏకి గెలాక్సీకి మధ్యలో టూ బాక్సెస్ ఉన్నాయి, కరెక్టే కదా మా. ఎస్ రైట్, ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఫర్ 175. ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్, ఇఫ్ బాక్స్ సి ఈజ్ రిలేటెడ్ టు గెలాక్సీ. అమ్మా సికి గెలాక్సీ సంబంధం ఏంటి, సి ఇక్కడ ఉంది, గెలాక్సీ ఉంది, మధ్యలో ఒక బాక్స్ ఉంది. ఈ రిలేటెడ్ టు నెస్లే, ఈకి నెస్లేకి మధ్యలో వన్ బాక్స్ ఉంది. తర్వాత సేమ్ వే ఏ రిలేటెడ్ టు డాష్. అమ్మా ఏకి వన్ బాక్స్ కింద ఎవరు ఉండాలి, అమూల్ ఉండాలి. సో అందరు కూడా కిందే ఉన్నారు చూడమ్మా. సో నాకు ఉండాల్సిన ఆన్సర్ ఏంటి, అమూల్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా, హౌ మెనీ బాక్సెస్ ఆర్ దేర్ బిట్వీన్ జీ అండ్ హార్ష్. సో జీకి అండ్ హార్స్లకి మధ్యలో వన్ టూ త్రీ, ఎన్ని బాక్సెస్ ఉన్నాయంటే త్రీ బాక్సెస్ ఉన్నాయి. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఫర్ 177. నెక్స్ట్ మా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ కంటైన్స్ మాస్. మాస్ ఎక్కడ ఉందంటే హెచ్, హెచ్ దగ్గర ఉంది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఫర్ 178. నెక్స్ట్ 179, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఈస్ ప్లేస్ ఇమ్మీడియట్లీ అబౌవ్ బాక్స్ ఎఫ్. ఎఫ్కి ఇమ్మీడియట్లీ ఎవరు ఉన్నారు, ఏ హార్స్లే. సో ద బాక్స్ విచ్ కంటైన్స్ హార్స్లే. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 179. రౌండ్ నెంబర్ 182. సో డేటా సఫిషియన్సీ, 8 పర్సన్స్ నేమ్లీ ఏబిసిడి పిక్యూఆర్ఎస్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేస్ ఇన్ ద సెంటర్ బట్ నాట్ నెస్ ఇన్ ద సేమ్ ఆర్డర్. మా ఒక 8 మంది అందరు కూడా ఒక సర్కిల్లో కూర్చున్నారంట, అందరు ఫేసింగ్ టువర్డ్ ద సెంటరే ఉన్నారు.
అయితే నా క్వశ్చన్ ఏంటంటే హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ క్యూ అనే పర్సన్కి ఇమీడియట్ లెఫ్ట్గా ఉన్న పర్సన్ని మనం కనుక్కోవాల్సి ఉంటుందమ్మా రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ కండిషన్ చూసుకుంటే పి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ ఏ అనే పర్సన్కి థర్డ్ లెఫ్ట్లో నాకు పి అనే పర్సన్ ఉండాలి రైట్ నెక్స్ట్ ఆర్ ఈజ్ నైదర్ సిట్స్ అడ్జసెన్స్ టు ఏఆర్ పి ఆర్ నైదర్ అడ్జసెన్స్ టు ఏఆర్ పి ఏ పక్కన కానీ పి పక్కన కానీ ఆర్ అనే పర్సన్ ఉండకూడదు రైట్ నెక్స్ట్ ఆర్ హూ ఈజ్ నైదర్ సిట్స్ అడ్జసెన్స్ టు ఏఆర్ పి అండ్ సిట్స్ అన్నాడు కదా అంటే మళ్ళీ ఫస్ట్ పర్సన్ ఆర్ గురించి అంటే ఆర్ ఈజ్ సెకండ్ ఆఫ్ లెఫ్ట్ ఆఫ్ బి సో బి అనే పర్సన్కి సెకండ్ లెఫ్ట్లో ఆర్ అనేవాడు ఉండాలి నెక్స్ట్ మా ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ సి అండ్ డి సికి డికి మధ్యలో ఓన్లీ వన్ సిడి ఆర్ డిసి యూ హ్యావ్ టూ పాసిబిలిటీస్ నెక్స్ట్ ఏ సిట్స్ ఏ అండ్ ఎస్ సిట్స్ టుగెదర్ ఏ అండ్ ఎస్ ఇద్దరు కూడా నైబర్స్ పక్కపక్కనే ఉండాలి రైట్ సో ఇవి మన దగ్గర ఉన్న పాయింట్స్ ఇది బేస్ చేసుకొని మొత్తం 8 మంది కదా 1 2 3 4 5 6 7 8 ఎవరితో స్టార్ట్ చేద్దాం ఏతోనా ఏ తీసుకుంటే ఏకి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో నాకు పి అనే పర్సన్ ఉండాలి ఏకి నైబర్గా ఎస్ అనే పర్సన్ ఇక్కడ కానీ రెండింటిలో పాసిబిలిటీస్ ఉన్నాయి వెయిట్ చేద్దాం సో ఆర్ ఈజ్ నైదర్ అడ్జసెన్స్ టు ఏఆర్ పి ఆర్ అనే పర్సన్ పి పక్కన కానీ ఏ పక్కన కానీ లేడు అంటే ఆర్ అనే పర్సన్కి ఉన్న పాసిబిలిటీస్ ఈ రెండు మాత్రమే ఉన్నాయి అవునా నెక్స్ట్ బీకి సెకండ్ లెఫ్ట్లో ఆర్ అన్న ఆర్కి సెకండ్ రైట్లో బి అన్న రెండు ఒకటే ఇఫ్ ఇట్ ఈస్ ఆర్ సెకండ్ రైట్లో ఆల్రెడీ పి ఉంది నాకు బి రావాలి కుదరదు అంటే ఇక్కడ నాకు ఆర్ రాకూడదు అంటే ఇక్కడ మాత్రమే నాకు ఆర్ వచ్చే ఛాన్స్ ఆర్కి సెకండ్ లెఫ్ట్లో నాకు ఉండే పర్సన్ బి అనేవాడు ఉంటాడు ఓకేనా నెక్స్ట్ మా ఏ పక్కన నైబర్గా ఎస్ సికి వన్ గ్యాప్ తర్వాత డి కదా ఏ నైబర్గా ఎస్ ఇక్కడైనా ఉండొచ్చు ఇక్కడైనా ఉండొచ్చు ఇప్పుడు సిడి ఆర్ డిసి ఇక్కడికి వస్తారు వన్ ఆఫ్ ద పాసిబిలిటీ అలాగే ఎస్ ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కదా సెకండ్ పాసిబిలిటీ ప్రకారం 1 2 3 4 5 6 7 8 సో ఏ ఇక్కడ ఎస్ ఇక్కడ ఆర్ బి పి ఇప్పుడు సికి వన్ గ్యాప్ తర్వాత డి ఉండాలి కదా సిడి నో సిడి నో సిడి నో పెట్టలేము కదా దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్ మనకున్న ఏకైక పాసిబిలిటీ ఒక్కటే నాకు అడిగిన క్వశ్చన్ సో ఇప్పుడు క్యూకి ఇమిడి లెఫ్ట్ ఎవరని అడిగాడు క్యూ ఇక్కడ 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 మా సిఆర్ డిఆర్ సి ఎక్కడైనా కానీ ఈ రెండు పొజిషన్సేగా సికి డికి డికి సికి ఇక్కడికైతే ఛాన్స్ లేదు మిగిలిపోయింది ఎవరు ఇక్కడ క్యూ ఇప్పుడు క్యూ అనే పర్సన్కి ఇమిడి లెఫ్ట్ ఎవరు పి అని ఆన్సర్ నువ్వు చెప్పగలిగావా లేదా ఎస్ చెప్పేశాం మనం అంటే ఓన్లీ వన్ నుంచి మన ఆన్సర్ చెప్పేశాం సో మనకి క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ద పాసిబిలిటీగా ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా ఆన్సర్ చెప్పచ్చు రైట్ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ వన్ చూడాలి కదమ్మా నా దగ్గర మొత్తం 8 పర్సన్స్ సర్కిల్లో ఉన్నారు కదా ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ బి అండ్ క్యూ బీకి క్యూకి మధ్యలో ఓన్లీ వన్ ఒక్కడు మాత్రమే ఉండాలి రైట్ నెక్స్ట్ సి హూ నైదర్ సిట్స్ అడ్జసెన్స్ టు క్యూ నార్ డి సో సి అనేవాడు నైదర్ అంటే వాళ్ళిద్దరు పక్కన ఉండకూడదు అని అర్థం నైదర్ అడ్జసెన్స్ అంటే సి అనేవాడు ఈజ్ నాట్ అడ్జసెన్స్ టు క్యూ ఆర్ డి సో క్యూ పక్కన కానీ డి పక్కన కానీ ఉండకూడదు నెక్స్ట్ మా సి హూ ఈజ్ నైదర్ అడ్జసెన్స్ టు క్యూఆర్ డి అయిపోయిందా సిట్స్ సిట్స్ అంటే అప్పుడు మళ్ళీ ఫస్ట్ పర్సన్ సి గురించి సి ఫేసెస్ ఎస్ సికి ఎదురుగా ఎస్ ఉండాలి సి ఫేసెస్ ఎస్ నెక్స్ట్ డి సిట్స్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ బి బి అనే పర్సన్కి థర్డ్ లెఫ్ట్లో డి ఉండాలి పి సిట్స్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఎస్ ఎస్కి సెకండ్ లెఫ్ట్లో ఎవరున్నారమ్మా పి రైట్ ఇది ఒక పాసిబిలిటీ మొత్తం 8 పర్సన్స్ ఉన్నారు కదా 8 పర్సన్స్ ఆర్ ఇన్ ఏ సర్కిల్ ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్ సో మనం ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం ఎస్తో స్టార్ట్ చేస్తుందమ్మా ఎస్కి పెడితే సెకండ్ లెఫ్ట్లో పి ఉండాలి ఎస్కి ఆపోజిట్లో సి అనే పర్సన్ ఉండాలి రైట్ సి నాట్ ఎడిసెన్స్ టు క్యూఆర్ డి సి పక్కన క్యూ కానీ డి కానీ ఉండకూడదు అంటే క్యూ డి ఉండే పొజిషన్స్ ఇవే రైట్ సో క్యూ వన్ గ్యాప్ తర్వాత బి ఉండాలి బీకి థర్డ్ లెఫ్ట్లో డి మా నాకు డి ఈ రెండు చోట్ల ఉండకూడదుగా డి నాట్ ఎడిసెన్స్ సి కాబట్టి డి ఉండే పొజిషన్ ఇది అనుకుంటే కనుక డికి థర్డ్ రేట్లో బి డికి ఫస్ట్ సెకండ్ థర్డ్ రేట్లో బి ఇది ఒక ఛాన్స్ బి వన్ గ్యాప్ తర్వాత క్యూ ఇక్కడ రావచ్చు ఇక్కడ కూడా రావచ్చు కానీ క్యూ పక్కన సి ఉండకూడదు సి పక్కన క్యూ ఉండకూడదు సో ఇక్కడ బి పెడితే ఇక్కడ క్యూ వస్తుంది ఇక్కడ డి వన్ పాసిబిలిటీ ఇక్కడ డి పెట్టామనుకోండి డికి ఫస్ట్ సెకండ్ థర్డ్ రేట్ ఆల్రెడీ సి ఉంది మాకేమో బి కావాలి కుదరదు
If it is D, first, second, third rate lo B. B one gather Q kodarudu. B one gather Q kodarudu. And ekkada D raadu. Naaku oke oka possibility undi D kosam. So that is the possibility. D ki first, second, third rate naaku evaru undarante B ane person undali. B one gather the Q, kani Q ane vaadu C pakkana undakoddu. B one gather Q, Q pakkana C raakoddu. Kaabatti ikkada evaru vastaramma Q. Naaku kavalsina question enti? Q immediately left evaru? Evaru unnaru? P. Righta? అంటే నాకు ఇండివిజువల్గా ఒకటి నుంచి ఆన్సర్ వచ్చింది, రెండు నుంచి కూడా ఆన్సర్ వచ్చింది. సో ఇండివిజువల్గా ఐదర్ అలోన్ వన్ అలోన్ ఆర్ టూ అలోన్ ఆర్ సఫిషియంట్ టు గెట్ ద ఆన్సర్. సో రెండింటి నుంచి ఆన్సర్ వస్తుంది. ఒక్కసారి ఇక్కడ సీన్ ఆప్షన్ చూడమా. సీన్ ఆప్షన్ ఇఫ్ డేటా ఐదర్ ఇన్ స్టేట్మెంట్ వన్ అలోన్ ఆర్ స్టేట్మెంట్ టూ అలోన్ ఆర్ సఫిషియంట్ టు గెట్ ద ఆన్సర్స్. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? సి అనేది మనకి ఆన్సర్గా ఉండాలి. ఓకేనా? బట్ మనకు ఆప్షన్స్లో సి ఎక్కడ ఇచ్చారండి? సీన్ ఆప్షన్లో ఇచ్చారు. కాబట్టి ప్రాబ్లం నెంబర్ 180 ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 182. సెవెన్ బాక్సెస్ పిక్యూఆర్ ఎస్టియువి ఆర్ కెప్ట్ వన్ అబోవ్ అదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టేక్. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ అబోవ్ ఆఫ్ టి? నా క్వశ్చన్ ఏంటంటే టీ కన్నా పైన ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అనేది నా క్వశ్చన్ అమ్మా. సో మొత్తం పాయింట్ స్టేట్మెంట్స్ 1, 2 రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా. ఈ రెండు స్టేట్మెంట్స్ ద్వారా మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసుకొని మనం చెప్పాల్సింది ఏంటంటే టీ కన్నా పైన ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, హౌ మెనీ బాక్సెస్, ఎన్ని బాక్సెస్ ఉన్నాయి టీ పైన అనేది మనం చెప్పగలగాలి. ఇక మొత్తం ఫస్ట్ పాయింట్ తీసుకుందామా. ఫస్ట్ పాయింట్ ప్రకారం ఓన్లీ టూ బాక్సెస్ ఆర్ కెప్ట్ బాక్స్ నెంబర్ క్యూ అండ్ యూ. సో బాక్స్ నెంబర్ క్యూ అండ్ యూ ఉన్న ప్లేసెస్కి ఇద్దరికి మధ్యలో నాకు రెండు బాక్సెస్ ఉండాలి, రైట్? వన్ పాసిబిలిటీ. ఓన్లీ త్రీ బాక్సెస్ ఆర్ కెప్ట్ అబవ్ ఆఫ్ ఎస్. సో ఎస్ కన్నా పైన 1, 6, 5, 4, 3, 2, 1. సో మొత్తం 7 కదమ్మా. సో ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ అబోవ్ ఆఫ్ బాక్స్ నెంబర్ ఎస్. సో ఎస్ అనే దానికైనా పైన ఓన్లీ 3 బాక్సెసే ఉండాలి. అంటే ఎస్ అనే పర్సన్ ఫోర్త్, ఎస్ అనే బాక్స్ ఫోర్త్ పొజిషన్ ఆడదు. నెక్స్ట్ క్యూ అండ్ ఎస్ ఆర్ కెప్ట్ టుగెదర్. క్యూఎస్ ఇద్దరు పక్క పక్కనే ఉండాలి. సో క్యూఎస్ ఎస్ క్యూ ది బోత్ ఆర్ నైబర్స్. నెక్స్ట్ ఓన్లీ వన్ బాక్స్ ఇస్ కెప్ట్ బిట్వీన్ టీ అండ్ వి. టీకి వికి మధ్యలో ఓన్లీ వన్ బాక్స్ మాత్రమే ఉండాలి. వన్ బాక్స్ ఇస్ కెప్ట్ బిట్వీన్ టీ అండ్ వి. నెక్స్ట్ బాక్స్ పి నైదర్ కెప్ట్ అట్ బాటమ్ నార్ అడ్జసెన్స్ టు పి. సో పి అనేవాడు బాటమ్ అంటే ఫస్ట్ స్టేక్ కాదు, అండ్ నాట్ అడ్జసెన్స్ టు క్యూ. సో పి నాట్ అడ్జసెన్స్ టు క్యూ. పి పక్కన క్యూ లేదు, క్యూ పక్కన పి రాదు. సో పి అనేది ఫస్ట్ కాదు, పి వన్ గా తర్వాత వి. సో పాసిబిలిటీ చూద్దామా. ఈ పాయింట్స్ ప్రకారం ఎస్తో తీసుకుంటే ఎస్కి నైబర్గా క్యూ, ఎస్కి నైబర్గా క్యూ. వి హ్యావ్ టూ పాసిబిలిటీస్. క్యూ టూ ప్లేస్ తర్వాత యూ. క్యూ టూ ప్లేసెస్ పైకి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి టూ ప్లేసెస్ కింద ఎవరు ఉంటారమ్మా? యూ. క్యూ కింద వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ ఎవరు వస్తారు? యూ. ఓకే, నెక్స్ట్ మా టీ వన్ గ్యాప్ తర్వాత వి ఉండాలి. టీవీ నో, టీవీ నో, టీవీ నో. సో దిస్ కేస్ మా ఇక్కడ ఛాన్స్ ఉందిగా, టీ వన్ గ్యాప్ తర్వాత వి, ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. సో టీ ఆర్ వి, వి ఆర్ టీ ఎవరైనా కానీ. ఆ తర్వాత పి నాట్ ద ఫస్ట్ పొజిషన్. సో పి ఫస్ట్ పొజిషన్ కాదు అన్నాడు, అంటే సెవెంత్ పొజిషన్ వచ్చే ఛాన్స్ ఉందిగా ఎవరికి? పి. పి అండ్ క్యూ ది బోత్ ఆర్ నాట్ అడ్జసెన్స్. ఇప్పుడు క్యూకి అబోవ్ పైన ఎంతమంది ఉన్నారు? నా క్వశ్చన్ ఏంటమ్మా? హౌ మెనీ బాక్సెస్ ఆర్ అబోవ్ ఆఫ్ టీ? టీ కన్నా పైన టీ ఇక్కడ ఇక్కడ కన్ఫర్మ్గా తెలుసా? నీకు తెలియదు కదా. టూ పాసిబిలిటీస్ మేమో ఉన్నాయి కాబట్టి ఓన్లీ వన్ నుంచి మనకు ఆన్సర్ రాదు. క్లోజ్. ఓన్లీ వన్ నుంచి రాదు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? ఓన్లీ టూ మాత్రమే తీసుకుందాం. ఓన్లీ టూ తీసుకుంటే ఫస్ట్ 7, 6, 5, 4, 3, 2, 1. ఫస్ట్ బాక్స్ ఆర్ ఈజ్ కెప్ట్ సెకండ్ ఫ్రమ్ ద టాప్. టాప్ నుంచి సెకండ్ పొజిషన్లో ఆర్ ఉండాలి. బాక్స్ టీ ఈజ్ కెప్ట్ ఎనీ ప్లేస్ అబోవ్ ఆఫ్ వి. సో వి కంటే పైన నాకు టీ అనే బాక్స్ ఉండాలి. పైన అని చెప్పాడు నేను ఇమీడియట్ అని చెప్పలే, ఎక్కడైనా ఉండొచ్చు. నెక్స్ట్ ఓన్లీ త్రీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ యూ అండ్ ఆర్. సో యూకి బాక్స్ ఆర్కి మధ్యలో త్రీ బాక్సెస్ ఉండాలమ్మా. ఆర్ ఇక్కడ ఉంది కాబట్టి త్రీ బాక్సెస్ తర్వాత నాకు ఎవరు ఉండాలి ఇక్కడ? యూ. నెక్స్ట్ box s which is neither kept adjacent to r nor box u. so ikkada box s anedantama neither kept ante rendu daggara undakoddu, ekkada ekkada
kept R nor U. So not adjacent to R or U. S అనేది R పక్కన గాని U పక్కన గాని ఉండకూడదు. అండ్ అంటే మళ్ళీ ఫస్ట్ పర్సన్ S గురించి. అండ్ S kept at a gap of two boxes of P. So P నుంచి two boxes తర్వాత S అనేవాడు ఉండాలి. So S is neither adjacent to R nor adjacent to U, which means that S is at the fourth position and there are two boxes between P and S. So we have two possibilities for P, either first position or seventh position. We have two possibilities. Wait, chadama. Next, box Q does not kept adjacent to U. So U pakkana Q undakoduma. Q is not adjacent to U. U pakkana Q undakodante Q vache chances 7 gaani 5 gaani chances unnai. So ikkada P ki either first or 7 chance undi. So first point naaku P anedi first position kaadu kada ani cheppi 7th position lo pettadam ledhu. Endukante daniki deeniki sambandham ledhu. Adi vere statement, idi vere statement. Okay, separate separate ga chesko. Club chesinappudu count vaadukundam. Okay, next, but kept, but ante malli first person Q. Q kept any place below of P. P ki below maatrame undali Q. So P ki below lo Q undali ante P anedi first position chance undakoddu ga. Endukante P ki pedithe P below Q aagudutundi kodadu. Ante P anevaadu టాప్ పొజిషన్స్లో ఉండాలి. సో తనకి కింద నాకు క్యూ ఉండాలి, కానీ క్యూ పక్కన యూ రాకూడదు. ఇక్కడ ఎవరు ఉండాలంటే క్యూ అనే పర్సన్ ఇక్కడ రావాలి. ఓకేనా? నెక్స్ట్, దెర్ ఆర్ టూ పర్సన్స్ బిట్వీన్ పి అండ్ ఎస్. అయిపోయినా? నెక్స్ట్, నాకు మిగిలిపోయిన లెటర్స్ ఏమమ్మా, వీకి అబౌవ్లో టీ ఉండాలని చెప్పాడు కదా. సో ఇక్కడ వి పెట్టినప్పుడు ఇక్కడ ఎవరు వస్తారు? టీ ఉంటారు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి, టీకి అబౌవ్ ఎంతమంది ఉన్నారు? ఫోర్ పర్సన్స్. అని ఆన్సర్ నువ్వు చెప్పగలిగావా లేదా? ఎస్, చెప్పేశాను. ఎప్పుడు చెప్పేశాను? ఓన్లీ టూ ద్వారా చెప్పాను. వన్ నుంచి రాలేదు నాకు ఆన్సర్, కానీ టూ నుంచి మాత్రం ఆన్సర్ వచ్చింది. సో ఆన్సర్ ఇస్ ఓన్లీ కన్క్లూజన్ టూ ఫాలోస్. ఓన్లీ టూ అనేది ఆప్షన్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ అంటే సెకండ్ స్టేట్మెంట్ ద్వారా మాత్రమే నాకు ఆన్సర్ వస్తుంది అనేది ఎక్కడ ఉందో చూడు. ఇఫ్ ద డేటా ఇన్ స్టేట్మెంట్ టూ అలోన్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, 182 చూడు. సిక్స్ ఫ్రెండ్స్ నేమ్లీ PQRSTU లీవ్ ఆన్ డిఫరెంట్ ఫ్లోర్స్ ఇన్ సిక్స్ ఫ్లోర్ బిల్డింగ్ 1, 2, 6. మా టాప్ నుంచి కింద నుంచి అయితే 1, 2, 3, 4, 5, 6. ఇన్ సచ్ వే దట్ లోయర్ మోస్ట్ ఫ్లోర్ ఈజ్ 1 అండ్ టాప్ మోస్ట్ ఈజ్ 6. అండ్ ఈచ్ పర్సన్ లైక్స్ డిఫరెంట్ కలర్. వాళ్ళకి ఇష్టమైన కలర్స్ ఇచ్చాడమ్మా, గ్రీన్, రెడ్, బ్లాక్, ఎల్లో, బ్లూ, వైట్, బట్ నాట్ నెస్ ఇన్ ద సేమ్ ఆర్డర్. నెక్స్ట్, ఆర్ హూ లీవ్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 3. మా 6, 5, 4, 3, 2, 1. మా ఒక్కసారి చూద్దామా. ఆర్ ఎక్కడ ఉన్నాంట? ఆర్ హూ లీవ్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ 3. సో ఆర్ అనేవాడు 3 కానీ ఆడ్ నెంబర్ అంటే ఐదర్ 1 or 5, ఈ రెండు ఛాన్సెస్ ఉన్నాయి. ఆడ్ నెంబర్ 3 లీవ్స్ జస్ట్ అబౌవ్ ద ఫ్లోర్ ఆన్ విచ్ వైట్. అలాగే వైట్కి జస్ట్ అబౌవ్లో ఉండాలి అంటాడమ్మా. ఎవరు? ఆర్ కదా, ఒక మాట. సో ఇక్కడ ఆర్ ఫిఫ్త్ పొజిషన్కి దాని కింద వైట్ వస్తుంది. ఓకే, ఒక పాసిబిలిటీ. ఆర్ అనేవాడు ఫస్ట్ పొజిషన్ అయితే వాడి కింద వైట్ ఎక్కడ కుదిరింది? కుదరదు. అంటే ఆర్ అనేది ఫస్ట్ పొజిషన్ కాదు, మరి ఎక్కడ? ఫిఫ్త్ పొజిషన్లో ఉండాలి. సో ఆర్ ఫిఫ్త్ పొజిషన్, దానికి ఇమ్మీడియట్లీ బిలోలో ఉండే పర్సన్ కలర్ ఏంటంటే వైట్ కలర్. ఓకే, నెక్స్ట్ మా ఓన్లీ టూ పర్సన్ లీవ్స్ బిట్వీన్ ఎస్ అండ్ ద వన్ హూ లైక్స్ వైట్. మా ఎస్కి వైట్కి మధ్యలో ఓన్లీ టూ పీపుల్. సో ఎస్కి వైట్ ఎస్ వచ్చే ఛాన్స్ లేదుగా. సో ఇక్కడ ఎవరు రావాలి? ఎస్. ఎస్కి వైట్కి మధ్యలో ఓన్లీ టూ పర్సన్స్ మాత్రమే ఉండాలి. నెక్స్ట్, టీ హూ లైక్స్ బ్లూ ఈజ్ నైదర్ లీవ్స్ అడ్జసెన్స్ టు ఎస్ నార్ అడ్జసెన్స్ టు ఆర్. సో ఇక్కడ టీ అనే పర్సన్ బ్లూ కలర్ ఇష్టపడాలి అండ్ ఈజ్ నైదర్ అడ్జసెన్స్ టు టీ నార్ బ్లూ, నైదర్ అడ్జసెన్స్ టు ఎస్ నార్ ఆర్. ఆర్ పక్కన కానీ ఎస్ పక్కన కానీ ఉండకూడదు. ఓకే, టీ అనేవాడు మా టీ ఆర్ పక్కన రాకూడదు, ఎస్ పక్కన రాకూడదు. అంటే నా ఛాన్సెస్ ఏంటి? ఇది ఒక్కటే అవకాశం. టీ వేట్స్ బ్లూ కలర్, అంతపై వేరే ఛాన్స్ లేదుగా మనకి. ఎస్. వన్ హూ లైక్స్ బ్లాక్ లీవ్స్ ఆన్ టాప్ మోస్ట్ ఫ్లోర్. సో బ్లాక్ కలర్ టాప్ మోస్ట్ ఫ్లోర్లో ఉండాలి. ద వన్ హూ లైక్స్ బ్లాక్ ఈజ్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ లీవ్స్ అబౌవ్ ద ఫ్లోర్ ఆన్ విచ్ ఎల్లో కలర్. మా ఇదంతా కూడా డేటానే మనకి, ఇదంతా కూడా డేటా. నా క్వశ్చన్ ఏంటంటే ఎల్లో కలర్కి పైన ఎంతమంది ఉన్నారు అనేది క్వశ్చన్ అమ్మా. ఇప్పటిదాకా ఇంకా మనకి ఇంకా ఒరిజినల్ ఆప్షన్స్ రాలా, ఇదంతా కూడా డేటానే. ఈ డేటా రెండు స్టేట్మెంట్స్కి మనం వర్తించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇదంతా కూడా క్వశ్చన్లో వాడు ఇచ్చిన డేటా, మనం ఇంకా రాలా. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకోవాలి కనుక, ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం తీసుకుంటే ఒక్కసారి అమ్మా
ఫస్ట్ స్టేట్మెంట్లో యూ మా ఇదే పాయింట్స్ మొత్తం కంటిన్యూ చేసుకోవాలి, ఎందుకంటే అది బేసిక్ డేటా కాబట్టి. 5, 4, 3, 2, 1 దాని ప్రకారం ఇక్కడ ఎస్ ఉండాలన్నాడు. ఇక్కడ టీ బ్లూ కలర్, ఇదేమో వైట్ కలర్, ఇది బ్లాక్, ఇది ఆర్. ఇది కామన్ డేటా ఇప్పటి వరకు వాడు మనకి ఇచ్చేసాడు. ఓకే, ఇదంతా అన్నెసరీ అన్వాంటెడ్. ఇక నాకు నేను కనుక్కోవాల్సిన ఒకటే, ఎల్లో కంటే పైన ఎంతమంది ఉన్నారు అదొకటే నేను కనుక్కోవాలి. సో నెక్స్ట్ పాయింట్ వన్ ప్రకారం తీసుకుంటే యూ హూ ఈస్ నైదర్ బ్లాక్ నార్ వైట్. సో యూ బ్లాక్ కాదు వైట్ కాదు అంటే సెకండ్ పొజిషన్లో యూ రావాలి. లీవ్స్ ఎ గ్యాప్ ఆఫ్ 2 ఫ్లోర్స్ బిట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ రెడ్. రెడ్కి యూకి మధ్యలో 2 గ్యాప్స్ అంటే రెడ్కి ఇక్కడికి వచ్చేస్తాడు, 2 గ్యాప్స్ ఉండాలి కాబట్టి రెడ్ అక్కడికి వచ్చేస్తాడు. తర్వాత చూడమా, ఓన్లీ 2 పర్సన్స్ లివ్స్ బిట్వీన్ క్యూ అండ్ ద వన్ హూ లైక్స్ గ్రీన్. మా క్యూకి గ్రీన్కి మధ్యలో ఓన్లీ 2 పర్సన్స్ ఉన్నారంట. సో ఇక్కడ క్యూ పెట్టామనుకో 2 ప్లేసెస్ తర్వాత ఇక్కడ నాకు ఎవరో సార్ గ్రీన్. ఇక్కడ క్యూ పెట్టామనుకో 2 ప్లేసెస్లో గ్రీన్ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. అంటే ఇక్కడ ఎవరు రావాలి? క్యూ. 2 ప్లేసెస్ తర్వాత ఇక్కడ ఎవరు రావాలి? గ్రీన్ కలర్ రావాలి. సో ఇది గ్రీన్ కలర్ వస్తే మిగిలిపోయింది ఇక్కడ ఎవరు వస్తారమ్మా? ఎల్లో కలర్. సో నా క్వశ్చన్ ఏంటి, ఎల్లోకి పైన ఎంతమంది ఉన్నారు తెలుసుకో మనకి. సో 4, ఆన్సర్ ఈస్ 4. వచ్చిందా లేదా? ఓన్లీ 1 నుంచి మనకు ఆన్సర్ వచ్చేసిందమ్మా. ఇప్పుడు ఓన్లీ 2 తీసుకుందామా? ఓన్లీ 2 తీసుకుంటే సేమ్ ఇదే డేటా కంటిన్యూ అవ్వాలి. మళ్ళీ కంటిన్యూ అయితే 6, 5, 4, 3, 2, 1. సో ఇక్కడ 3rd ఫ్లోర్లో టీ బ్లూ కలర్, వీడి ఎస్, వీడు వైట్ కలర్, ఇక్కడ బ్లాక్, ఇక్కడేమో ఆర్. మా ఇది సెకండ్ పాయింట్ సంబంధించిన డేటా. ఇది యాజ్ ఇస్గా రాస్తున్నాను అంతే. క్యూ హూ లీవ్స్ అడ్జసెంట్ ఫ్లోర్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ బ్లూ. మా బ్లూ పక్కన క్యూ ఉండాలంటే ఈ రెండింటి ఛాన్సెస్ ఉన్నాయి క్యూ అనే పర్సన్కి. నెక్స్ట్ లీవ్స్ అట్ ఎ గ్యాప్ ఆఫ్ 2 ఫ్లోర్స్ బిట్వీన్ గ్రీన్. సో క్యూ అనేవాడు బ్లూకి నైబర్గా ఉండాలి, అంటే ఐదర్ 4th ఫ్లోర్ ఆర్ 2nd ఫ్లోర్లో నాకు క్యూ అనే పర్సన్ ఉండాలి. అలాగే 2 ఫ్లోర్స్ గ్యాప్స్ ఉంది క్యూ అండ్ యూకి, క్యూకి యూకి మధ్య 2 గ్యాప్స్. మా ఇక్కడ క్యూ పెట్టానుకో 2 ప్లేస్ తర్వాత ఇక్కడ యూ వస్తుందా? కాదు. సో క్యూ అండ్ యూవా కాదు, గ్రీన్ కదా, సారీ గ్రీన్. సో ఇక్కడ క్యూ పెట్టాను 2 గ్యాప్ తర్వాత గ్రీన్. ఓకే, క్యూ పెడితే 2 గ్యాప్ గ్రీన్. ఓకే, 2 ఛాన్సెస్ ఉన్నాయి, వెయిట్ చేద్దామా. గ్రీన్. యూ డస్ నాట్ లివ్ టాప్ మోస్ట్ ఫ్లోర్. మా యూ అందరికన్నా టాప్ అయితే కాదు అంట. యూ టాప్ ఫ్లోర్ కాదంటే 3 కానీ 2 కానీ రావాలి. అంటే ఈ 2 పొజిషన్లో ఒకళ్ళు క్యూ అయితే రెండో వాళ్ళు యూ అవుతారు. అంటే యూ అనే పర్సన్ కూడా ఐదర్ 2nd or 4th ఫ్లోర్లోనే ఉండాలి. ఓకే, అబౌవ్. నెక్స్ట్ యూ డస్ నాట్ లీవ్స్ టాప్ ఫ్లోర్ బట్ లీవ్స్ జస్ట్ అబౌవ్ గ్రీన్ కలర్. గ్రీన్కి జస్ట్ అబౌవ్లో ఉండాలమ్మా, గ్రీన్ జస్ట్ అబౌవ్ కదా. సపోజ్ పాసిబిలిటీస్ చూసుకుంటే కనుక ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉంటాయమ్మా. ఒక్కటి ఇక్కడ క్యూ కనుక పెట్టామనుకో మనం, క్యూ 2 ప్లేస్ తర్వాత గ్రీన్ కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్ వస్తుంది. ఇప్పుడే చెప్పాడమ్మా గ్రీన్కి జస్ట్ అబౌవ్లో నాకు ఎవరు ఉండాలి? యూ. కానీ యూ అనేది టాప్ ఫ్లోర్లో ఉండకూడదని చెప్పాడుగా. సో యూ టాప్ ఫ్లోర్లో ఉండకూడదు. సో దట్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. అండ్ ఇక్కడ క్యూ రాకూడదు. ఇక్కడ క్యూ రాకపోతే ఇక్కడ రావచ్చు కదా క్యూ. ఇక్కడ క్యూ వచ్చేస్తే ఆఫ్టర్ 2 ప్లేసెస్ ఇక్కడ ఎవరు రావాలి? గ్రీన్ కలర్ రావాలి. గ్రీన్ కలర్కి జస్ట్ అబౌవ్లో నాకు ఎవరు ఉండాలి? యూ అనే పర్సన్ ఉండాలి. అండ్ మిగిలిపోయింది ఎవరు? మా పి కదా, ఇక్కడ పి వచ్చేస్తారు మన రైట్. మిగిలిపోయిన కలర్స్ చూడు, 2 కలర్స్ ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయి? రెడ్ కలర్ ఒకటి ఉంది, అలాగే ఎల్లో కలర్ ఉంది. ఆ రెండింటి గురించి డేటా ఎక్కడన్నా చెప్పాడా మనకి? రెడ్ కలర్ గురించి కానీ ఎల్లో కలర్ గురించి చెప్పాడా? చెప్పలా. సో ఇక్కడ నాకు ఎవరు రావచ్చు? ఎల్లో ఆర్ రెడ్. ఇక్కడ ఎవరు రావచ్చు? రెడ్ ఆర్ ఎల్లో. సో ఇప్పుడు ఎల్లో పైన ఎవరు? 1. ఇప్పుడు ఎల్లో ఇది అనుకుంటే 4. ఆన్సర్ ఐదర్ 1 or 4 వస్తుంది. ఎల్లో పైన ఎవరంటే ఐదర్ 1 పర్సన్ or 4 పర్సన్స్. సో 2 కేసెస్ వచ్చేది మన ఆన్సర్ కానే కాదు, కాబట్టి సెకండ్ కేస్ నుంచి నాకు ఆన్సర్ రాదు. కాబట్టి ఆన్సర్ ఈస్ ఫ్రమ్ ఓన్లీ 1 వి గెట్ ద ఆన్సర్. కాబట్టి ఇఫ్ ద డేటా ఇన్ స్టేట్మెంట్స్ 1 అలోన్ ఈజ్ సఫిషియంట్ టు గెట్ ద ఆన్సర్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్. కార్డ్ నెంబర్ 183 to 184. యా చూడు, ద రిజల్టెంట్ నెంబర్ ఇన్ ఈచ్ రో ఈజ్ వర్క్డ్ అవుట్ సపరేట్లీ బేస్డ్ ఆన్ ఫాలోయింగ్ రూల్స్ అండ్ క్వశ్చన్స్ బిలో. ద రోస్ ఆఫ్ నెంబర్స్ ఆర్ టు బి ఆన్సర్డ్. ద ఆపరేషన్స్ ఆఫ్ నెంబర్స్ ప్రోగ్రెస్ ఫ్రమ్
లెఫ్ట్ టు రైట్. సో మనం ఇవి చాలాసార్లు చేస్తాం, మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూడు, ఇఫ్ టూ డిజిట్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై అనదర్ ఈవెన్ నెంబర్. మా ఫస్ట్ పాయింట్ చెప్తున్నా, ఒక టూ డిజిట్ కలిగినటువంటి ఒక ఈవెన్ నెంబర్ ఫాలోడ్ అంటే రైట్ సైడ్లో ఒక ఈవెన్ నెంబర్ని కనుక కలిగి ఉంటే, అది సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్, త్రిబుల్ డిజిట్ ఏదైనా కానీ ఉన్నప్పుడు, ద ఫస్ట్ వన్ ఈజ్ డివైడెడ్ బై ద సెకండ్ వన్. సో ఈ ఫస్ట్ దాన్ని సెకండ్ దాంతో డివిజన్ చేయాలి అనేది ఫస్ట్ రూల్. సెకండ్ చూడమా, ఇఫ్ అండ్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ప్రైమ్ నెంబర్. మా ఒక ఈవెన్ నెంబర్ ఉంది, అది సింగిల్ డిజిట్ కానీ డబుల్ డిజిట్ కానీ ఏదైనా కావచ్చు, దానికి రైట్ సైడ్లో కనుక ప్రైమ్ నెంబర్ ఉన్నట్లయితే ద టూ ఆర్ మల్టిప్లైడ్. అయితే ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేయమంటున్నాడండి. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ అన్ ఆడ్ నెంబర్ ఫాలోడ్ బై అనదర్ ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్కి రైట్ సైడ్లో కనుక మరొక ఆడ్ నెంబర్ ఉంటే, సో అప్పుడేం చెప్తున్నాడు మా, ద టూ ఆర్ యాడెడ్. సో ఆ రెండింటిని మనం యాడ్ చేసుకోవాలి అంటున్నాడు మా. ఫాలోడ్ అంటే రైట్ సైడ్ గుర్తుపెట్టుకో. ఇఫ్ ఎ త్రీ డిజిట్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై టూ డిజిట్. మా త్రీ డిజిట్ నెంబర్ ఏదైనా కానీ, ఈవెన్ కానీ ఆడ్ కానీ ఏదైనా కానీ, టూ డిజిట్ ఫాలోడ్ బై టూ డిజిట్ నెంబర్ విచ్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వయర్. సో దానికి ఫాలోయింగ్ రైట్ సైడ్ టూ డిజిట్ కలిగినటువంటి పర్ఫెక్ట్ స్క్వయర్ కనుక ఉన్నట్లయితే, దెన్ ద నెంబర్ ఈజ్ టు బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ నెంబర్. సో ఆ త్రీ డిజిట్ నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి దీన్ని తీసేయమంటున్నాడు మా, ఈ స్క్వేర్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. ఓకే, నెంబర్ ఫైవ్. ఇఫ్ ఎ త్రీ డిజిట్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై టూ డిజిట్ నెంబర్. సో ఒక త్రీ డిజిట్ నెంబర్ ఉందంట, దానికి ఫాలోయింగ్లో ఒక టూ డిజిట్ నెంబర్ ఉంది విచ్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. కానీ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ మాత్రం అవ్వకూడదు. సో నాట్ ఎ స్క్వేర్, సో స్క్వేర్ కాకుండా ఉండాలి. అప్పుడేం చేయాలా, ద ఫస్ట్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై ద సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ని డివిజన్ చేయాలి సెకండ్ నెంబర్తో. ఓకే రైట్. సో ఇవి మనకి ఇచ్చినటువంటి కండిషన్స్. తర్వాత 183 చూడమా, ఫ్లోర్ నెంబర్ 183 మనకి ఇచ్చిన నెంబర్స్ 14, 11, 64, M, 10, 7 కదా. ఒక్కసారి క్వశ్చన్ చూడు, M ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫస్ట్ రో, దెన్ వాట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ద సెకండ్ రో. సో వాడు ఇచ్చిన M ఏంటంటే ఫస్ట్ రో యొక్క రిజల్ట్. ఓకే రైట్. సో 14, 11 ఒక ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఏ ఆడ్ నెంబర్ లేదా ప్రైమ్ నెంబర్, అది ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఈవెన్, ఈవెన్ ఆర్ ప్రైమ్ ఉంది మన దగ్గర, అంటే రెండింటిని 11 అనేది ప్రైమ్ కదా, మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందమ్మా, 44, 154, తర్వాత ఏమొచ్చింది 64 వచ్చింది కదా. ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, మా ఈవెన్ నెంబర్ ఈవెన్ నెంబర్ రెండు ఈవెన్ నెంబర్సేగా. సో టూ డిజిటా కాదు, అది త్రీ డిజిట్ అది, సో అది పనికిరాదు. సో త్రీ డిజిట్ నెంబర్ ఫాలోడ్ బై ఏ స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే అప్పుడు సబ్ట్రాక్ట్ చేయమన్నాడు మా. సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఎంత వస్తుందండి, 99 వచ్చేది, 90 వస్తుంది అవునా రైట్. సో ఇప్పుడు ఎం అంటే ఫస్ట్ రో యొక్క రిజల్ట్ అన్నాడు కదా, అంటే ఇక్కడ 90 పెట్టేసుకోవాలని అర్థం. ఓకే, 90 పక్కన 10 వచ్చింది. సో టూ డిజిట్ ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఆ టూ డిజిట్ ఈవెన్ నెంబర్, అప్పుడు ఏం చేయాలా, డివిజన్ చేయాలా. సో 90/10 వేసుకుంటే ఎంత వస్తుందమ్మా, 9 వస్తుంది. 9 తర్వాత 7 ఉంది. సో ఒక ఆడ్ నెంబర్ పక్కన మళ్ళీ ఆడ్ నెంబరే వచ్చింది. సో రెండింటి ఏం చేయాలి, యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా, 16 వస్తుంది. సో ఇప్పుడు సెకండ్ రో యొక్క రిజల్ట్ ఏంటి, 16 ఈజ్ మై ఆన్సర్. ఆప్షన్ ఈస్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 183. ఆన్సర్ ఈస్ డి, 184. 93, 43, 64, 56, 8 and 11. 93కేమో 43. టూ డిజిట్ ఆడ్ నెంబర్ ఫాలోడ్ బై ఏ ఆడ్ నెంబర్, ఆడ్ ఆడ్ కాదు, ఆడ్ ఆడ్ రెండు ఆడ్ నెంబర్సేగా. ఈ త్రీ డిజిట్స్ కలిగినవి కాదుగా, టూ డిజిట్. కాబట్టి రెండింటి ఏం చేయాలి, యాడ్ చేసుకుంటే 6, 136 కమా 64 కదమ్మా. ఒక త్రీ డిజిట్ ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, త్రీ డిజిట్ నెంబర్కి రైట్ సైడ్లో స్క్వేర్ ఉంటే వాటిని ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందమ్మా, సో 2, 7 72 వస్తుంది. సో ఫస్ట్ రో యొక్క రిజల్ట్ ఎంతంటే 72. వాడు అడిగిన క్వశ్చన్, వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద టూ రోస్, ఆ రెండు రోస్ యొక్క రిజల్ట్ ఎంత అని అడిగాడు. ఫస్ట్ రో రిజల్ట్ 72, 56, 8 కదా. 56 అనేది ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఏ ఈవెన్ నెంబర్, టూ డిజిట్ ఈవెన్ నెంబర్ కాబట్టి డివిజన్ చేసుకుంటాం, 7 వస్తుంది. 7, ఇక్కడ ఒక 11 ఉంది కదా, 11 రాసుకోవాలి ఇప్పుడు. ఓకేనా మా, 7, 11 రెండు కూడా ఆడ్ నెంబర్సే. ఒక ఆడ్ నెంబర్ రైట్ సైడ్లో ఆడ్ నెంబర్ అంటే రెండింటిని ఏం చేసుకోవాలి,
యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే 18 వస్తుంది. ఫస్ట్ రో రిజల్ట్ 72, సెకండ్ రో రిజల్ట్ 18. అయితే నా క్వశ్చన్ ఏంటి, వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద టూ రోస్? సో 8 + 2 = 10, 1. 8 + 1 = 9. సో ఆన్సర్ ఇస్ టోటల్ 90. అంటే బి సెకండ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 184. ఆన్సర్ ఇస్ బి సెకండ్ ఆప్షన్ 185. ఇఫ్ ఎక్స్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ రో, దెన్ వాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద సెకండ్ రో? ఫస్ట్ రో రిజల్ట్ ది ఎక్స్ లో సబ్స్టిట్యూట్ చేసుకుని అప్పుడు సెకండ్ రో రిజల్ట్ మనకు అనుకోవాలమ్మా. ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఏ ఆడ్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇది మా 3-డిజిట్ నెంబర్ కదా. ఏ 3-డిజిట్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, దెన్ సబ్ట్రాక్ట్ సెకండ్ నెంబర్ ఫ్రమ్ ద ఫస్ట్ నెంబర్ అని అడిగాడు. సో అప్పుడు ఎంత వస్తుందో మనకి 49 వస్తుంది. ఓకేనా, దాని తర్వాత 31 వచ్చింది కదమ్మా. సో ఇది ఆడ్ నెంబర్, పక్కన కూడా ఆడ్ నెంబరే ఉంది. ఆడ్ ఆడ్ ఉంటే ఏం చేయాలి, యాడ్ చేసుకుంటాం. యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా, 80 వస్తుంది. అంటే ఫస్ట్ రో యొక్క రిజల్ట్ ఎంత అంటే 80. ఆ 80ని మనం ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేసేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 160 80 వచ్చిందమ్మా, రెండు ఈవెన్ నెంబర్సే. అండ్ దట్ ఈజ్ 3-డిజిట్ నెంబర్ కదా. 3-డిజిట్ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేరా? నో. 3-డిజిట్ నెంబర్ నాన్ స్క్వేర్ అయితే డివిజన్ చేయమన్నాడు. ఫస్ట్ నెంబర్ని డివిజన్ చేసుకోమన్నాడు. సో 160/80 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. 2 అయితే ఇదంతమ్మా 3. సో 2, 3 ఈవెన్ నెంబర్ కదా, అది ఇది 2-డిజిట్ పనికిరాదు. ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఏ ప్రైమ్ నెంబర్ మల్టిప్లికేషన్. మా 2 అనేది ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఏ 3 ప్రైమ్ నెంబర్, రెండింటిని ఏం చేయమన్నాడు మా, మల్టిప్లై చేయమన్నాడు. అప్పుడు ఏమొస్తుందమ్మా 6. డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 185. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. రౌండ్ నెంబర్ 186 to 160. 10 పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ 2 ప్యారలల్ రోస్. రామ్, రవి, రోహిత్, రంజిత్, రాకేష్ ఆర్ సిట్టింగ్ ఇన్ రో 1 ఫేసింగ్ సౌత్. మా ఆర్తో స్టార్ట్ అయిన వాళ్ళందరూ కూడా మనకి ఆపోజిట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సౌత్ని ఫేస్ చేస్తున్నారు. అంటే మన లెఫ్ట్ అంటే వాళ్ళకి రైట్, వాళ్ళ లెఫ్ట్ అంటే మనం రైట్గా తీసుకోవాలి. నెక్స్ట్, సందీప్, షకుల్, సమీర్, సర్వేష్ అండ్ సంజయ్. ఎస్ అనే లెటర్తో స్టార్ట్ అయిన వాళ్ళందరూ కూడా రో 2. వీళ్ళందరూ కూడా నార్త్ని ఫేస్ చేస్తున్నారు మనలాగా. ఓకే, ద పర్సన్స్ సిట్టింగ్ ఇన్ రో 1 ఎగ్జాక్ట్లీ ఫేసెస్ ద పర్సన్ సిట్టింగ్ ఇన్ ద రో 2. సో ఫస్ట్ వీళ్ళు ఎదురెదురు కూర్చొని మాడుకుంటున్నారమ్మా. 5 డిఫరెంట్ కార్స్, వాళ్ళ దగ్గర 5 డిఫరెంట్ కార్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే బెంచ్, బిఎండబ్ల్యూ, ఆడి, టొయోటో అండ్ స్విఫ్ట్. అంటే ప్రతి కార్ కూడా రెండు ఉన్నాయని అర్థం. ఓకే, ఎగ్జాక్ట్లీ 2 పీపుల్ లీవ్ ద సేమ్ కార్. సేమ్ కార్ని ఇద్దరికి ఉందంట. ఓకేనా, రైట్. లైక్ ద పర్సన్ హూ లైక్ ద సేమ్ కలర్ డస్ నాట్ సిట్ ఇన్ సేమ్ రో. అంటే దాని అర్థం ఏంటి, ఫస్ట్ రోలో సౌత్ రో ఉన్న వాళ్ళందరికీ బెంచ్, బిఎండబ్ల్యూ, ఆడి, టొయోటో, స్విఫ్ట్ ఉండాలి. అలాగే అవే 5 కార్స్ సెకండ్ రోలో కూడా ఇష్టమైన వాళ్ళు ఉండాలి. ఓకేనా, షకుల్ సిట్స్ అట్ 1 ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. దెర్ ఈస్ ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ షకుల్ అండ్ ద 1 హూ ఫేసెస్ ద పర్సన్ హూ లైక్స్ బెంచ్ కార్. మా మొత్తం మన దగ్గర 5 పర్సన్స్ ఉన్నారండి. 1, 2, 3, 4, 5. అయితే ఇక్కడ షకుల్ 1 ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్ అన్నారు. ఇక్కడ నీకు షకుల్ పెట్టేసుకుంటా, షకుల్ కాదు షుకుల్, 1 ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్ అక్కడ ఎందుకు ఉండాలి? అనదర్ పాసిబిలిటీ 1, 2, 3, 4, 5. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కదమ్మా షుకుల్, అక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు. నెక్స్ట్ షుకుల్ అండ్ ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ షుకుల్ అండ్ ద 1 హూ ఫేసెస్ ద పర్సన్ హూ లైక్ బెంచ్. సో 1 పర్సన్ ఉండంట. దెర్ ఈజ్ ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ షుకుల్ అండ్ ద 1 హూ ఫేసెస్ బెంచ్. బెంచ్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఎదురుగా ఉండేవాడికి షుకుల్కి మధ్యలో ఒకడు ఉండాలి. ఇదే అర్థం. షుకుల్ ఇక్కడ ఉన్నప్పుడు 1 పర్సన్కి ఎదురుగా ఇక్కడ బెంచ్. సో బెంచ్కి ఆపోజిట్ ఉన్నవాడికి షుకుల్కి మధ్యలో ఓన్లీ 1 ఒక్కడే ఉండాలి. అది మా దాని అర్థం. నెక్స్ట్ రంజిత్ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ద పర్సన్ హూ లైక్స్ బెంచ్ కార్. మరి రంజిత్ అంటే మన ఆపోజిట్ కదా, రంజిత్ కార్ మన ఆపోజిట్ ఉన్నప్పుడు వాడికి ఇది రైట్ అవుతుందమ్మా. ఇప్పుడు ఇక్కడ ఎవరంటే రంజిత్. సో ఇక్కడ బెంచ్ కదా, రైట్ సైడ్ నాకు ఎవరుంటారు, రంజిత్. ఓకే, దర్ ఈజ్ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ షకుల్ అండ్ సమీర్. షకుల్
అండ్ ఇట్ ఈజ్ సమీర్ షకుల్ ఇది సమీర్ నెక్స్ట్ సమీర్ లైక్స్ బెంజ్ గా సమీర్కి బెంజ్ ఇష్టం సమీర్కి బెంచ్ రైట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ సిట్స్ టు ద రైట్ ఆఫ్ సమీర్ ఈ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ రోహిత్ సమీర్కి రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారో రోహిత్కి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉన్నారంట సమీర్కి రైట్ సైడ్ ఇద్దరు కాబట్టి రోహిత్కి లెఫ్ట్ సైడ్ ఇద్దరు ఉండాలి ఇటు సైడ్ అంటే ఇక్కడ ఎవరు ఉండాలమ్మా రోహిత్ సమీర్ సెంటర్లో ఉన్నాడు కాబట్టి రోహిత్ కూడా సెంటర్లో ఉన్నాడని అర్థం అక్కడ ఓకే The person who likes Toyota car sits immediately left of Samir. Samir ki immediately left lo unde person ni car Toyota. Samir ki immediately left lo unde car Toyota. Two persons sit between Sanjay and Sandeep. Sanjay ki Sandeep ki majlo iddaru undali. Sanjay sits where somewhere to the left of Sandeep. సందీప్కి లెఫ్ట్ సైడ్లో ఉండాలి అమ్మా సందీప్ వీళ్ళంతా కూడా మన సైడే ఉన్నారు కదా సో సందీప్కి లెఫ్ట్ సైడ్లో సంజయ్ వాళ్ళిద్దరికి మధ్యలో టూ పర్సన్స్ ఉండాలి అమ్మా సందీప్కి లెఫ్ట్ సైడే సంజయ్ ఉండాలి వాళ్ళిద్దరి మధ్య టూ పర్సన్స్ ఉండి ఎక్కడెక్కడ ఛాన్స్ ఉంది అంటే ఇక్కడ ఎవరు సందీప్ లెఫ్ట్ సైడ్లో ఎవరు సంజయ్ వీళ్ళిద్దరి మధ్యలో ఇద్దరు ఉన్నారు సరిపోయిందా ఎస్ అమ్మా ఇక్కడ సందీప్ పెట్టామనుకోండి టూ ప్లేస్ తర్వాత సంజయ్ అంటే ఇక్కడ ఎవరు సంజయ్ ఇక్కడ ఎవరు రావాలి సందీప్ మిగతా పర్సన్ మిగిలిపోయిన పర్సన్ ఒకనా చూడు పేరేంటి సందీప్ ఎస్తో స్టార్ట్ అయిన పర్సన్ సంజయ్ షకుల్ సమీర్ సర్వీష్ అంటే ఇతను ఎవరంటే సర్వీష్ సుర్వీష్ సో ఇక్కడ మిగిలిపోయిన పర్సన్ ఎవరమ్మా సుర్వీష్ టూ పర్సన్ సంజయ్ సందీప్ సందీప్ సంబే లెఫ్ట్ ఆఫ్ ఓకే సంజయ్ ఫేసెస్ ద వన్ హూ లైక్స్ టయోటో మా టయోటాకి ఎదురుగా సంజయ్ అంటే టయోటాకి ఎదురుగా సంజయ్ ఇక్కడ టయోటా ఉండాలి ఆపోజిట్లో టయోటాకి ఎదురుగా సంజయ్ సంజయ్ కదా ఇక్కడ టయోటా టయోటా ఎదురుగా సంజయ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద పీపుల్ హూ లైక్స్ స్విఫ్ట్ ఈజ్ ఇమ్మీడియట్ నెబర్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ ఆడి కార్ ఇన్ రోడ్ టు అమ్మా అది రో వన్ ఇది రోడ్ టు కదమ్మా రోడ్ టులో మన సైడ్ సో వన్ ఆఫ్ ద పర్సన్ హూ లైక్ స్విఫ్ట్ ఈజ్ ఇమీడియట్ నెబర్ ఆఫ్ ఆడి స్విఫ్ట్ పక్కన ఆడి ఇది ఛాన్స్ లేదు స్విఫ్ట్ ఆడి ఆడి స్విఫ్ట్ ఈ రెండు ఛాన్సెస్ ఉన్నాయి రెండు వెయిట్ చేద్దామా సో ఇక్కడ ఆడి స్విఫ్ట్ ది బోత్ ఆర్ నైబర్స్ ఇక్కడ కూడా అదే కదమ్మా ఛాన్స్ సో టయోటా బెంజ్ ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి స్విఫ్ట్ ఆడి ఆడి స్విఫ్ట్ ఈ రెండింటిలో ఉంటాయి రోడ్ టూ అన్నాడు కాబట్టి నెక్స్ట్ రాకేష్ సిట్స్ లెఫ్ట్ ఆఫ్ రామ్ మా రామ్కి లెఫ్ట్ సైడ్లో రాకేష్ రామ్ లెఫ్ట్ సైడ్లో రాకేష్ రామ్ లెఫ్ట్ సైడ్లో రాకేష్ మొత్తం పాసిబిలిటీస్ ఉన్నాయి వెయిట్ చేద్దాం నెక్స్ట్ రాకేష్ రాకేష్ ఇస్ టు ద లెఫ్ట్ ఆఫ్ రామ్ రామ్కి లెఫ్ట్ సైడ్లో రాకేష్ వాళ్ళ ఆపోజిట్ పర్సన్స్ కదా ఇది లెఫ్ట్ అవుతుంది వాళ్ళకి నెక్స్ట్ రాకేష్ ఈజ్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ రవి రవి పక్కన రాకేష్ కాబట్టి ఈ రెండింటిలో రాకేష్ రవి ఇక్కడే ఉంటారు అంటే ఇక్కడ ఎవరు ఉండాలి ఖచ్చితంగా రామ్ ఓకే ఎందుకంటే వాళ్ళిద్దరు పక్క పక్కనే ఉండాలి కదా మీట్ నైబర్స్ అన్నాడు కదా సో ఇక్కడ ఎవరు ఉంటారు రామ్ ఇక్కడ రాకేష్ రవి ఎవరైనా ఉంటారు అమ్మా వెయిట్ చేద్దామ్మా మీట్ నైబర్ ఆఫ్ రవి రవి ఫేసెస్ ద పర్సన్ హూ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ద పర్సన్ హూ లైక్స్ స్విఫ్ట్ స్విఫ్ట్ అంటే ఎవరికి ఇష్టమో వాళ్ళ ఇమీడియట్ రైట్లో ఉండేవాడికి ఎదురుగా రవి ఉండాలి అమ్మా రైట్ సో స్విఫ్ట్ బెంజ్ ఇదే ఇదేగా స్విఫ్ట్ ఆడి ఇక్కడ స్విఫ్ట్ పెడితే ఇమీడియట్లో ఆపోజిట్లో కుదరదుగా అంటే ఇక్కడ ఖచ్చితంగా స్విఫ్ట్ వాడికి ఇమీడియట్లో ఆపోజిట్లో రవి ఇక్కడ రవి కాబట్టి మిగిలిపోయింది ఎవరు రాకేష్ ఇక్కడ స్విఫ్ట్ కాబట్టి మిగిలిపోయింది ఎవరు ఆడి అవునా ఇక్కడ చూడమ్మా ఆడి స్విఫ్ట్ ఇక్కడే ఉండాలి స్విఫ్ట్కి ఇమీడియట్ కుదరదుగా అంటే ఇక్కడ ఎవరు ఉండాలి స్విఫ్ట్ ఇక్కడ ఎవరు ఉండాలి ఆడి ఆడికి ఎదురుగా రవి మిగిలిపోయింది ఎవరు రాకేష్
ఉన్న ప్రతి పాసిబిలిటీ ఆలోచించాలి. సుర్వేష్ అండ్ రవి డస్ నాట్ లైక్ స్విఫ్ట్. రవికి సుర్వేష్కి స్విఫ్ట్ కాదంట. సో రవికి స్విఫ్ట్ రాదు. సో ఇక్కడైతే సుర్వేష్ అసలు స్విఫ్టే కాదు, సుర్వేష్కి స్విఫ్టా కాదుగా. సో మనకు రవి చాలు, రవికి స్విఫ్ట్ కాదు. నెక్స్ట్, దేర్ ఈస్ ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ రంజిత్ అండ్ బిఎండబ్ల్యూ. మా రంజిత్కి బిఎండబ్ల్యూకి మధ్యలో ఒకే ఒక ఉన్నాడు. సో రంజిత్కి ఇక్కడ ఎవరు ఉండాలి? బిఎండబ్ల్యూ. సో ఇందాక బిఎండబ్ల్యూ అక్కడికి వచ్చేసారు కదమ్మా. సో రంజిత్కి బిఎండబ్ల్యూ. సో మనకి ఇక్కడ రవికి స్విఫ్ట్ కాదు కాబట్టి ఇక్కడ స్విఫ్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ స్విఫ్ట్, ఇక్కడ స్విఫ్ట్ కాబట్టి ఇక్కడ ఆడి. ఇక్కడ నాకు మిగిలిపోయింది టొయోటో, స్విఫ్ట్, బెంజ్, బెంజ్ బిఎండబ్ల్యూ. ఇక్కడ బిఎండబ్ల్యూ వస్తుంది అనా. ఇక్కడ తీసుకోమా, ఇక్కడ చూడమా. సో టొయోటో, బెంజ్, స్విఫ్ట్, ఆడి, మిగిలిపోయింది ఎవరు? బిఎండబ్ల్యూ కదా. ఇక్కడ బిఎండబ్ల్యూ వస్తుంది. సో రవికి స్విఫ్ట్ కాదంటే ఇక్కడ స్విఫ్ట్ వస్తుంది, ఇక్కడ ఆడి కావాలి, ఆడి ఇక్కడ రావాలి. మా నెక్స్ట్, ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం మిస్ చేసాం చూడండి. మా ఇక్కడ సర్వేష్ అండ్ రవి డస్ నాట్ లైక్ స్విఫ్ట్ అన్నాడు కదా. సర్వేష్ రవి ఇద్దరికి స్విఫ్ట్ కాకూడదు. సో ఇక్కడ సర్వేష్కి ఏమొచ్చింది? స్విఫ్ట్ వచ్చింది. సో దట్స్ వై దిస్ కేస్ ఈస్ నాట్ పాసిబుల్. అది పాసిబిలిటీ లేదు కాబట్టి మనకున్న ఏకైక పాసిబిలిటీ ఒక్కటి మాత్రమే మనం ఆలోచించి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మా క్వశ్చన్ నెంబర్ 186. హూ అమంగ్ ద ఫాలోయింగ్ లైక్స్ బిఎండబ్ల్యూ. మా ఇక్కడ బిఎండబ్ల్యూ ఎవరిది? బిఎండబ్ల్యూ ఎవరికి ఇష్టం? సంజయ్కి అలాగే రాకేష్, ఇద్దరికి. సో ఆప్షన్లు ఏముందమ్మా? సంజయ్ ఆర్ రాకేష్. సో డైరెక్ట్గా సంజయ్ రాకేష్ గురించి చెప్పలా. రంజిత్ ఇచ్చాడు, నో. ద వన్ హూ ఫేసెస్ బెంచ్, మా బెంజ్కి ఆపోజిట్ రోహిత్ అండ్ సమీర్, ఇద్దరిది కాదు, తీసే. సో బిఎండబ్ల్యూ కదా. ద వన్ హూ ఈజ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ సర్వేష్, అమ్మా సర్వేష్కి ఇమిడియట్ లెఫ్ట్లో సంజయ్, వాడిది ఏంటిది? బిఎండబ్ల్యూ. కరెక్ట్ కదమ్మా. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఫర్ 186. 187. ఇన్ ఏ సర్టెన్ వే రంజిత్ రిలేటెడ్ టు సమీర్, అమ్మా రంజిత్కి సమీర్కి సంబంధం ఏంటి? రంజిత్ ఆపోజిట్లో ఇమీడియట్లో సమీర్, సందీప్ రిలేటెడ్ రోహిత్, సందీప్కి ఆపోజిట్లో వాడికి ఇమీడియట్లో రోహిత్. ఇన్ ద సేమ్ వే సర్వేష్ రిలేటెడ్ టు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పర్సన్, సర్వేష్కి ఆపోజిట్లో వాడి ఇమీడియట్లో ఎవరు ఉండాలి? రామ్. సో రామ్ అని డైరెక్ట్గా ఇచ్చాడా? ఇవ్వలా. ఏమని ఇచ్చా చూడు. ద వన్ హూ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ రాకేష్, అమ్మా ఇక్కడ రాకేష్కి ఇమీడియట్ లెఫ్టా? కాదు కదా, రాంగ్. రంజిత్, రంజిత్తా? కాదు కదా. ద వన్ హూ లైక్స్ బెంజ్ కారా? నో. ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ రంజిత్. సో ఇక్కడ రామ్ అనేవాడు రంజిత్కి ఇమీడియట్ రైటేగా? ఎస్, రైట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 187. నెక్స్ట్ మా 184. ఫోర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫైవ్ ఆర్ అలైక్. ఇచ్చిన ఆప్షన్స్లో నాలుగు సేమ్గానే ఒక డిఫరెంట్గా ఉన్నాడు, వాడు ఎవడో చెప్పన్నాడు మా. రోహిత్, రంజిత్, సందీప్. మా రోహిత్, రంజిత్, సందీప్, రవి అండ్ సమీర్. ఎక్సెప్ట్ రవి, ఆల్ ద రిమైనింగ్ ఆర్ ఎట్ ద మిడిల్ పొజిషన్స్, బట్ రవి ఈజ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఫర్ 188. నెక్స్ట్ మా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. రాకేష్ అండ్ సంజయ్ లైక్ సేమ్ కార్, మా రాకేష్ అండ్ సంజయ్ ఇద్దరు సేమ్ కారా? బిఎండబ్ల్యూ. ఎస్, రైట్. సో ఫస్ట్ వన్ రైట్, కానీ నాకు కాంబినేషన్స్ ఉన్నాయి కదమ్మా, మిగతా కూడా చూద్దామ్మా. సమీర్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ షకుల్, షకుల్కి సెకండ్ రైట్ అసలు ఎవడున్నాడా? లేడుగా. రోహిత్ ఈజ్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ రాకేష్ అండ్ రవి, మా రాకేష్ రవికి మధ్యలో రోహిత్ ఉన్నాడా? లేడుగా, సంబంధం లేదు. ఆన్సర్ ఇస్ ఓన్లీ వన్ ఫాలోస్, ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్ ఫర్ 189. ఆన్సర్ ఇస్ బి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ సంజయ్ విత్ రెస్పెక్ట్ టు స్విఫ్ట్, మా స్విఫ్ట్ నుంచి సంజయ్ ఎటున్నాడు? స్విఫ్ట్ ఇక్కడ కదా ఉంది. స్విఫ్ట్ నుంచి సంజయ్ ఎటువైపు ఉన్నాడు? ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో ఉన్నాడు. సో ఆన్సర్ ఇస్ థర్డ్ టు ద లెఫ్ట్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఫర్ 190. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఓకే,